కేసీఆర్ గారు అసలు ఈరోజు ప్రత్యేక తెలంగాణ వచ్చిందంటే మొట్టమొదటి విగ్రహం రాజశేఖర రెడ్డి గారికి పెట్టించాలి. ఎందుకంటే మంత్రి పదవి రాకపోయేసరికి ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం అని మాట్లాడాడు. కానీ ఈ 41 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి డిమాండ్కి వచ్చారో అప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని రీడిజైనింగ్ ఈజ్ మెంట్ ఫర్ వాట్ రీడిజైనింగ్ ఈజ్ మెంట్ టు మేక్ మనీ. కాంట్రాక్టర్లకు పని కల్పించి ఇష్టం వచ్చినట్టుగా డబ్బు సంపాదించుకోవడానికి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ తెలంగాణ ప్రజల్ని చేస్తుండేటువంటి పనిగా నేను దీన్ని భావిస్తున్నాను. నేను స్పష్టమైనటువంటి ఆరోపణ డైరెక్ట్గా కేసీఆర్ గారి పైన చేశాను. ధైర్యం ఉంటే నా పైన కేసు పెట్టుకోవడానికి కూడా మీరు ముందుకు రండి. కేసీఆర్ గారు కూడా హీ హ్యాస్ అ ట్రెమెండస్ నాలెడ్జ్ ఇన్ ఇరిగేషన్. నేననేది ఇప్పుడు ఆయన చేసిన అధ్యయనానికి మీరు చేసిన అధ్యయనానికి కంప్లీట్గా పోల్స్ అపార్ట్ లాగా ఉంది. నేను చెప్తాను, ఆయన హీ హ్యాస్ అ ట్రెమెండస్ కెపాసిటీ ఆఫ్ ఫూలింగ్ పీపుల్. అంతేనంటారా? దట్ ఈస్ మై బిలీఫ్ అండ్ కన్విక్షన్. ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఛాలెంజ్ ఫర్ దిస్. ఎందుకంటే నేషనల్ స్టేటస్కి ఇచ్చే నిధులు 90% కేంద్రం నుంచి రాదంటారా? తెలంగాణ వ్యక్తిగా నేను తల ఉంచుకునేటువంటి విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు. ఒక ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రికి ఆయనకి ఏదైనా పర్సనల్గా ఉంటే ఆయన యూ షుడ్ డూ ఇట్ ఇన్సైడ్. కానీ ఒక ప్రజావేదిక నుండి మాట్లాడినప్పుడు హమ్కు కుచునే చాయే ఆప్కా థోడా ప్యార్ చాయే ఏమిటి అని మాట్లాడేది. నేను అడగకపోతే హమ్ కుచునే పూచే తో గలత్ సమ్జింగే లోక్ హమ్కు ఏ కోయి నేషనల్ ప్రాజెక్ట్ తీసి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతలు యాజ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు ది పవర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ వినపడుతుంది. సో మీరు కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ సీఎం రేపొద్దున అధికారం వస్తే ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలు చిట్టినకే నేలతో సమానం. కేవలం ఒక పదవిని ఆశించి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి నేను కాదు. ఖచ్చితంగా అవకాశం వస్తే అద్భుతమైనటువంటి ఒక ఉద్యమం, అంటే ఇటీవల వచ్చినటువంటి ఉద్యమం కంటే కూడా తారాస్థాయిలో హింస ప్రజ్వరిల్లి కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారు అనేటువంటిది దానికి మరి చెన్నారెడ్డి గారే కారణం అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. అంత ఉద్యమాన్ని తాకట్టు పెట్టి పదవి సంపాదించుకునేటువంటి మనస్తత్వం వారిది అయి ఉంటే ఉన్నటువంటి పదవిని 9 మాసాల్లో వదులుకొని వచ్చేవారా? ఆ రోజు చెన్నారెడ్డి గారు జయ తెలంగాణ అన్నారు, అందుకని మేము ఈరోజు జయ జయ తెలంగాణ అనగలిగాం. ఆయన ద్రోహం చేసింది ఏమీ లేదు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 89లో కాంగ్రెస్ పార్టీ గెలవటానికి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి వంగవీటి మోహన్ రంగ గారి హత్య ఉదంతం చాలా కాంట్రిబ్యూట్ చేసింది. కానీ వారి సతీమణికి మంత్రి పదవి అయితే ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. నాన్నగారు వారందరికీ ఒక భరోసా కల్పించేటువంటి విధంగా వ్యవహారం చేయాలి. ఓవరాల్గా అధికారం మారే సమయంలో, అంటే ఎన్నికల సమయంలో, నాయకుడు అనేవాడు ప్రజల్లో విశ్వాసం కల్పించకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే మీకు, అంటే రాజశేఖర రెడ్డి గారి వర్గానికి పూర్తిగా అంటే వైరుధ్యాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి. అవి సమసిపోయినాయి అంటే ఇప్పటికే అవి కొనసాగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారు విషయం ఒకటి చెప్తారు. 89లో నాన్నగారి దగ్గరికి వచ్చారు ఆయన సాయి ప్రతాప్ గారు. సార్, మీకు నా తండ్రి వయసు ఉంది, నేను మీ కొడుకు లాంటి వాడిని, నేను మీతోటే ఉంటాను, మీరేం చెప్తే మీరు ఎట్లా అంటే అట్లా చేస్తాము అని అది ఇది చెప్పి నేను విన్న సంభాషణ. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, రాజశేఖర్ నువ్వు ఇక్కడ మాట్లాడేది సరే, బయట పోయి ఏం చేస్తావో నాకు బాగా తెలుసు. బట్ ఒక ఫేస్ అయితే ఉండాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో అటువంటి ఫేస్ ఇవాళ అటు ఆంధ్రాలో కానివ్వండి, ఇక్కడ తెలంగాణలో కానివ్వండి, మిస్ అయింది కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది వినపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని ఓడించడం కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుందా? ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ని ఖచ్చితంగా ఓడించవచ్చు. ఐ హావ్ దట్ కాన్ఫిడెన్స్.
మాజీ ముఖ్యమంత్రి గొప్ప రాజకీయవేత్త డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి తనయులు మర్రి శశిధర్ రెడ్డి గారితో ఈరోజు ఐడ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం శశిధర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా అండి. యు కేమ్ ఆల్ ది వే టు అవర్ స్టూడియో. అంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి తనయులుగా మీకంటూ ఒక రాజకీయ అనుభవం ఉన్నది. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మీరు వైస్ చైర్మన్గా పనిచేశారు. సో ఆ విషయాలన్నింటినీ మనం మాట్లాడుకునే ముందు ప్రస్తుతం కొంత కాంటెంపరీ పాలిటిక్స్లోకి మాట్లాడుకుందాం సార్. ముఖ్యంగా నాకు తెలిసి జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందు మీరు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు, అంటే రాష్ట్ర పీసీసీలో. ముఖ్యంగా నాకు తెలిసి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద మొట్టమొదటిసారిగా మీరు చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరు ఛాలెంజ్ చేశారు. దాని మీద వాళ్ళు కేసులు కూడా ఏదో మీ మీద వేస్తూ ఉన్నారు. మీరు కూడా ఛాలెంజ్ని ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ అన్నారు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు దాని గురించి మాట్లాడుతూ మానేశారు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? నేనేం మానేయలేదు. ఐఎమ్ కంటిన్యూయింగ్ మై ఎఫర్ట్స్. నేను ఏది చేసినా అది పార్టీకి ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి ఆలోచనతో నేను చేస్తూ వచ్చాను. 1997లో నాన్నగారు చనిపోయిన తర్వాత వారికి ఉండేటువంటి ఒక విజన్ ఏదైతే ఉండిందో, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఇది కేవలం గోదావరి జలాల ద్వారా, వినియోగం ద్వారానే ఇది సాధ్యమవుతుంది అనేటువంటిది. వారు చనిపోయిన తర్వాత వారి పేరున ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆనాటి నుంచి కూడా మేము ఇరిగేషన్ పైన, బహుశా ఇంకెవరూ చేయనంత కృషి ఆనాటి నుంచి ఎక్సర్సైజ్ చేశారు. కొత్త మీరు ఖచ్చితంగా గోదావరి అథారిటీ అనేది సంస్థను నెలకొల్పినట్టున్నారు మీరు. ఫోరం ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి, ఫోరం ఫర్ యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి ట్రస్ట్ ఇప్పుడు నుంచి చేశారండి అది 1998లో. 98లోనే స్టార్ట్ చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే, ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి వనరులను మనం పూర్తిగా వినియోగించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది అనేటువంటి అంశం ముందు పెట్టుకొని ఆనాటి నుంచి కూడా కృషి చేస్తూ వచ్చాను. అయితే ఏది చేసినా పార్టీకి ప్రయోజనకరంగా ఉండాలనేటువంటి ఆలోచనతో నేను చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పార్టీ అది అర్థం చేసుకోలేకుండా లేక వేరే కారణాల వల్ల ఆ అంశాలను ముందుకు తీసుకొని పోకుండా ఉండడం కొంత బాధాకరంగా కూడా ఉంటుంది. అంటే ప్రయారిటైజేషన్ చేయడంలో రాంగ్ అంటారా మీ పార్టీ పరంగా? ఇప్పుడు ఈరోజు చంద్రశేఖరరావు గారు అధికారంలో వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున, అంటే ప్రజలకు సరే అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. అయితే ఇరిగేషన్కు సంబంధించి రీడిజైన్ పేరిట చాలా బ్రహ్మాండమైనటువంటి ముఖ చిత్రాన్ని ఆయన అన్వీల్ చేశారు అసెంబ్లీలో. ఏ విధంగానైతే ప్రజెంటేషన్ చేస్తూ ఆ కార్యక్రమం మొదలుపెట్టారు, దాని తర్వాత అసలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకొని దీన్ని ఏ విధంగా ముందుకు ఆయన చెప్పే దాంట్లో ఏముంది విషయాలన్నీ, అంటే గతంలో మేము ఏర్పాటు చేసినటువంటి ఫోరంని మళ్ళీ రివైవ్ చేస్తూ, ఎందుకంటే ఎప్పుడైతే ప్రత్యేక రాష్ట్రం నినాదం అంటే డిఫంక్ట్ అయిపోయిందండి అది, అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు నేను ఆ రోజుల్లో చేసేటువంటి కార్యక్రమాలు చాలా దగ్గరగా గమనిస్తూ దీనివలన తెలంగాణ మొత్తం మీద అభివృద్ధి అయినటువంటి అంశాన్ని అది ఇరిగేషన్ ద్వారా ముందుకు తీసుకొని పోవడానికి నేను చేసేటువంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా చూసి అభివృద్ధి అనే ఎజెండా నా చేతిలో నుంచి తీసుకోవాలి అనేటువంటి ఆలోచనతో, అసలు ఒక విధంగా చూడాలంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోరినటువంటి 41 మంది ఎమ్మెల్యేలు 2000 సంవత్సరంలో చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో వారంతా కూడా డైరెక్ట్లీ రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు అది చేయడం జరిగింది. సరే పైన చెప్పడానికి ఏమిటంటే మేము చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటంలో పెట్టడానికి తెలంగాణ అంశాన్ని లేవనెత్తుతున్నామని చెప్పినప్పటికీ నాకు తెలిసినటువంటి విషయం ఏమిటంటే డెవలప్మెంట్ అనే ఎజెండాతో నేను చాలా ముందుకు పోతున్నాను, అది లేకుండా చేయాలి. ప్రత్యేక రాష్ట్రం అని అడిగిన తర్వాత ఏది జరిగినా కూడా
కాంగ్రెస్లో ఉండేటువంటి వారే కానీ ఏ పార్టీలో ఉండేటువంటి వారంతా కూడా మేము ఇప్పుడు అభివృద్ధి అనేది తెలంగాణ వచ్చిన తర్వాత చేసుకుందాం అనే దూరంలో ఆలోచన చేస్తూ అభివృద్ధి అనే అంశం అది వెనుకకు వెళ్ళడం జరిగింది ప్రత్యేక రాష్ట్రం అనేటువంటిది ఎజెండాలోకి వచ్చిన తర్వాత. అందుకని మేము మొదలుపెట్టు ఒక రకంగా చూడాలంటే ఈ కేసీఆర్ గారు అసలు ఈరోజు ప్రత్యేక తెలంగాణ వచ్చిందంటే మొట్టమొదటి విగ్రహం రాజశేఖర రెడ్డి గారికి పెట్టించాలి. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక రాష్ట్రం కావాలని 41 మంది ఎమ్మెల్యేలతో సంతకం పెట్టించింది. అది చంద్రశేఖరరావు గారికి ప్రాణం పోసింది. అంతే తప్ప ఆయన అంతవరకు ప్రత్యేక రాష్ట్రం నేను సపరేట్ తెలంగాణ అనేటువంటి మంత్రి పదవి రాకపోయేసరికి ప్రత్యేక రాష్ట్రం అని మాట్లాడాడు. కానీ ఈ 41 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడైతే ఈ రకమైనటువంటి డిమాండ్తో వచ్చారో అప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇదంతా కూడా అంటే 2001లో ఆయన పార్టీ పెట్టడం అవన్నీ కూడా అవన్నీ కూడా సబ్సిక్వెంట్గా జరిగింది. దీనికి మూల కారణం రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు డిమాండ్ ఏదైతే చేయించారో అంటే సపరేట్ తెలంగాణ పీసీసీ కూడా కావాలనే డిమాండ్ కూడా సపరేట్ తెలంగాణ పీసీసీ ఎంకరేజ్ చేయలేదు ఆయన. బట్ కొంతమంది అప్పుడు ఎంఎస్ఆర్ లాంటి వాళ్ళు కొంతమంది ఇప్పుడు సపరేట్ పీసీసీ కావాలని అడగడం మొదలుపెట్టారు. నేను అపోజ్ చేశాను. సార్ అది అంటే నేను కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. సరే మీరు రాజశేఖర రెడ్డి గారు భిన్నమైనటువంటి వర్గాల్లో ఉన్నారు. ఆ విషయాన్ని మళ్ళీ వద్దామండి. అంటే నేను అడిగేది ఏంటంటే మీరు ఏదైతే గోదావరి ఇప్పుడు మీరు ఫోరం ఒకటి మీరు ఫోరం రివైవ్ చేశారంటే ఆ రోజు ప్రతి ఒక్కరు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడితే ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ ప్లేస్ అనేటువంటి అంశం దృష్టిలో పెట్టుకొని కొంత మేము అది యాక్టివిటీస్ ఏమి చేయలేదు. కానీ ఎప్పుడైతే చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో ఒక ప్రజెంటేషన్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కార్యక్రమం ఏం చేపడతామని చెప్పి బయటికి రావడం జరిగిందో అది బాగా స్టడీ చేయాలి. అంటే ఊరికే రాజకీయంగా మాట్లాడడం నేను ఎప్పుడు చేయలేదు. నేను ఏది మాట్లాడినా కూడా వాస్తవాలను బేస్ చేసుకొని కేవలం రాజకీయ లబ్ధికి చెప్పేటువంటి ఆలోచన ఎప్పుడు నాకు లేదు. కనుక దీన్ని స్టడీ చేయాలనేటువంటి దాంతో మేము ఈ ఫోరంని మళ్ళీ ఒకసారి రివైవ్ చేస్తూ గతంలో నాతో కలిసి పనిచేసినటువంటి వారు అంతా కూడా మేము కలిసి ఇంజనీర్స్ వల్ల అంటే యాక్టివిస్ట్ ఉన్నారు తర్వాత ఇంజనీర్స్తో కూడా కన్సల్టేషన్ చేశాం. ఆ రోజుల్లో బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంజనీర్తో కూడా మేము మాట్లాడి ఆ రోజు తయారు చేసినటువంటి ప్రణాళిక ఉండేది 98లో. ఇప్పుడు దీన్ని అనలైజ్ చేయడానికి మేము కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఒకవైపు ఇరిగేషను ఇంకోవైపు నీటి భద్రత వాటర్ సెక్యూరిటీ. ఎందుకంటే మహారాష్ట్ర దేశం మొత్తం మీద చూసుకుంటే ఈరోజు మహారాష్ట్రలో నీటిపారుదల రంగంలో అత్యంత ఎక్కువగా పెట్టుబడులు జరిగినాయి, హయ్యెస్ట్ ఇన్ ది కంట్రీ. అంతేకాకుండా హయ్యెస్ట్ స్టోరేజ్ కెపాసిటీస్ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. అయినప్పటికీ రైతుల ఆత్మహత్య విషయానికి వస్తే మహారాష్ట్రలోనే హయ్యెస్ట్ రైతుల ఆత్మహత్య విదర్భ అటువంటి మొత్తం అంటే ఓవరాల్ మహారాష్ట్రలో. అయితే ఈరోజు మనం కేవలం పెట్టుబడులు పెట్టి పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేస్తేనే సరిపోదు. నీటి భద్రత అనే దాని గురించి మనం ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుందనేటువంటిది కూడా ఒక సంవత్సరం. మైనర్ ఇరిగేషన్ అంటారా మేము మొత్తం మీద వాటర్ సెక్యూరిటీ ఇన్ డిఫరెంట్ వేస్, దానికి నేను తర్వాత చెప్తాను దానికి. సో ఆ రకంగా మొదలుపెట్టినటువంటి నేపథ్యంలో మరొకసారి ఈ అంశాల మీద ప్రత్యేకంగా మాట్లాడడం మొదలుపెట్టాం. ఎప్పుడైతే రీడిజైన్డ్ ప్రాజెక్టు పేరున అంటే అంతకుముందు 35,000 కోట్ల రూపాయల అంచనాతో ఉన్నటువంటి ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసిన తర్వాత 83,000 కోట్లతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా ముందుకు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో పెద్దలు స్వర్గస్థులు మొన్ననే ఈ మధ్య జనవరిలో చనిపోయినటువంటి టి హనుమంతరావు గారు అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గడించినటువంటి నిపుణులు ఇంజనీరు టి హనుమంతరావు గారు వారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆవిష్కరించిన తర్వాత కొత్త రీడిజైన్డ్ ప్రాజెక్టుగా దీన్ని ఆవిష్కరించిన తర్వాత పదే పదే వారు చెప్తూ వచ్చారు రిజర్వాయర్స్ అంతగా అవసరం ఉండవు అనేటువంటి మాట.
సో నేను వారితో సంప్రదించి తెలుసుకున్నది ఏమిటంటే దేశంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి, విదేశాల్లో కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. చాలా సింపుల్ విషయం ఏంటంటే మనకు నీటి లభ్యత పంటకాలం, పంటకాలం 120 రోజులు మనం లెక్కలోకి తీసుకుంటాం. గోదావరి నదిలో ఈ మేడిగడ్డ ప్రాంతంలో ఇప్పుడైతే మేడిగడ్డ అన్నారం సుండిల్లు అక్కడ బ్యారేజెస్ నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నారో మేడిగడ్డలో 120 రోజుల వరకు నీటి లభ్యత ఉంది. ఎంత నీరు వచ్చేది వేరే విషయం, ఒక టీఎంసీలా, 10 టీఎంసీలా, 100 టీఎంసీలా. ఒక టీఎంసీ అంటే 10,000 ఎకరాలు, 10 టీఎంసీలు అంటే 100,000 ఎకరాలు, 100 టీఎంసీలు అంటే 1,000,000 ఎకరాలు. 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది 120 రోజులు అనేటువంటిది మనకు ముందున్నటువంటి ఫ్యాక్ట్స్. నో దీస్ ఆర్ ఫ్యాక్ట్స్. ఓకే, మనకు ఉండేటువంటి డేటా సిడబ్ల్యూసి చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఇవి ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 160 టీఎంసీలకి మాకు ఆబ్జెక్షన్ లేదనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. అయితే 1,600,000 ఎకరాలకు నీరు అందించడానికి 120 రోజుల నీటి లభ్యత, 120 రోజుల పంటకాలం ఉన్నప్పుడు స్టోరేజ్ రిజర్వాయర్స్ ఎక్కడా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా హనుమంతరావు గారు చెప్పినప్పుడు మనకు హర్యానాలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 1979 నుండి పనిచేస్తుంది, 400,000 ఎకరాలకు నీరు అందిస్తుంది, ఒక స్టోరేజ్ రిజర్వాయర్ లేదు. అది చూసి రావాలని చెప్పి హర్యానాలో ఝాజర్ డిస్ట్రిక్టులో ఉన్నటువంటి వారి ఆ ప్రాజెక్ట్ సైట్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. మీరు వెళ్ళారు? నేను వెళ్ళడం జరిగింది. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో స్టడీ చేయడానికి? నో, వారు చెప్పారు. ఓకే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఢిల్లీ నుండి మీడియా వాళ్ళని అంతా కూడా తీసుకెళ్ళి వాస్తవంగా అక్కడ ఉండేది ఏమిటి, ఏ విధంగా అది చేయగలుగుతున్నారనేటువంటిది మనం తెలిసిన మనం చూస్తున్నట్టుగా ప్రజలకు కూడా అంటే నమ్మకం కలగాలంటే వాస్తవాలు అక్కడ అంటే ఫిజికల్ సైట్ విజిట్ చేసినప్పుడు అది చాలా స్పష్టంగా క్లియర్గా ఉండింది, ఎలాంటి స్టోరేజ్ రిజర్వాయర్ అవసరం లేదు. అయితే స్టోరేజ్ రిజర్వాయర్స్ దేనికి అవసరం అంటే మీకు 120 రోజుల పంటకాలం, వ్యవసాయానికి కావలసిన ఒక పంటకు కావలసినటువంటి నీరు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సింగిల్ క్రాప్ గురించే మాట్లాడుతున్నారు. రెండు పంటలు కానీ 160 టీఎంసీలకు ఎక్కువ నీరు వినియోగించుకుంటామనేటువంటి ప్రాజెక్ట్ ఇంతవరకు తయారు చేయలేదు వాడు. కనుక సింగిల్ ప్రాజెక్ట్కి సింగిల్ క్రాప్కి ఇచ్చే దాంట్లో 120 రోజులు అవసరం పడేటువంటి దాంట్లో స్టోరేజ్ అవసరం. దేనికి అవసరం పడుతుందంటే మనకు సంవత్సరం పూర్తిగా అవసరం పడేది తాగునీటికి, అదేవిధంగా పరిశ్రమలకు. అయితే ఇప్పుడు ఉండేటువంటి అంచనా ఏమిటంటే మనకు 56 టీఎంసీల తాగునీటికి కానీ పరిశ్రమలకు కానీ అవసరం ఉంటుంది అనేటువంటి లెక్కలు ఉన్నాయి. అయితే 4 మాసాలు లభ్యత ఉన్నా 8 మాసాలకు స్టోరేజ్ అంటే ఇంచుమించుగా 40 టీఎంసీల స్టోరేజ్ను మనం ఏర్పాటు చేసుకోవాలి. అంతకు మించి ఈరోజు ఒక మల్లన సాగర్ విషయానికి వస్తే 50 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పోతుంటే ఇది చాలా అన్యాయం, అక్రమం అనేటువంటి మాట చెప్పడానికి అక్కడ వెళ్ళిన తర్వాత, అది చూసిన తర్వాత నేను స్వయంగా ఆ మల్లన సాగర్ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి రైతులు అప్పటికే బాగా చైతన్యవంతులుగా వారు దీన్ని అడ్డుకుంటున్నారు. అది కాంగ్రెస్ కూడా క్యాచ్ చేయలేకపోయింది ఆ పాయింట్ అనేటువంటిది కూడా వచ్చింది. నేను ఇప్పటికీ భావిస్తున్నాను, బాధపడుతున్నాను. అంటే ఓన్లీ దట్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టు అంటే కాంపెన్సేషనే తప్ప నో, అది దట్ ఈస్ ప్రిసైజ్లీ ఐఎమ్ నాకు ఆ రకంగా పార్టీ ఏదైతే సెంట్రల్ థీమ్ ఇష్యూ ఉందో దాన్ని క్యాచ్ చేయలేకపోతుంది అనేటువంటి ఆవేదన నాకు ఉంది. నేను పైన ఉండేటువంటి వారికి కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇట్ హాస్ బీన్ సెటిల్డ్ డౌన్ అనుకుంటాను. ఇప్పటికే అయిపోయినట్టుంది కదా, ఇది అంటే సబ్సైడ్ అయిపోయినట్టుంది కదా సమస్య? లేదు, ఇంకా సబ్సైడ్ కాదు. ఈరోజు మల్లన సాగర్ ప్రాంతంలో అతి పెద్ద గ్రామమైనటువంటి వేమలఘాట్ వారు 450 రోజులు నుండి రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో దానికి తయారు, మేము ఒప్పుకోమనేటువంటి మాట చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇది మనం
ఇది ఒక పంతంగా కాదు, తెలంగాణ ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి. అంటే మీరు అనేది ఏంటంటే రీడిజైనింగ్ ఈజ్ మెంట్ ఫర్ వాట్? రీడిజైనింగ్ ఈజ్ మెంట్ టు మేక్ మనీ. కాంట్రాక్టర్లకు పని కల్పించి ఇష్టం వచ్చినట్టుగా డబ్బు సంపాదించుకోవడానికి కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తూ తెలంగాణ ప్రజల్ని చేస్తుండేటువంటి పనిగా నేను దీన్ని భావిస్తున్నాను. నేను స్పష్టమైనటువంటి ఆరోపణ డైరెక్ట్గా కేసీఆర్ గారి పైన చేశాను. ధైర్యం ఉంటే నా పైన కేసు పెట్టుకోవడానికి కూడా మీరు ముందుకు రండి. ఆయన మధ్యలో అన్నాడు, నేను ఏదైనా తప్పులు చేస్తే, అనవసరంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నారు. నేను రిపీటెడ్లీ చెప్తున్నాను, మీ ద్వారా కూడా నేను ఈరోజు చెప్పేది ఏమిటంటే, ఇది అవినీతికి పాల్పడడానికి 40-35 వేల కోట్ల నుంచి 83 వేల కోట్ల వరకు దీన్ని అంచనాను పెంచి అనవసరమైనటువంటి అంశాలను దాంట్లో చేర్చి అవసరం లేనటువంటి భూమిని మీరు ఎక్వైర్ చేసుకోవడానికి మీరు తీసుకున్నటువంటి కార్యక్రమం, అది కూడా దౌర్జన్యంగా చేస్తుండేటువంటి దాన్ని, మీరు ఒక రకంగా కర్ఫ్యూ పెట్టి నడిపించినటువంటి వ్యవహారం, ప్రజల్ని ఏ విధంగా హింసించారు, వారి ఉండేటువంటి విషయాలు బయట చెప్పుకోలేనటువంటి, వారు నోరు నొక్కేటువంటి పద్ధతిని ఏదైతే చేస్తున్నారో ఆ అన్యాయాలంతా కూడా, ఇది కేవలం అక్రమ ఆర్జన డబ్బు సంపాదించుకోవడానికే ఈ ఎస్టిమేట్స్ అంతా కూడా పెంచారనేటువంటిది నేను పదే పదే చెప్పడానికి తయారుగా ఉన్నాను. ఇది కాదంటే నా మీద కేసులు పెట్టండి, ఐఎమ్ రెడీ టు ఫేస్. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారండి, అంటే కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే 2014 తర్వాత వాళ్ళు చేపట్టినటువంటి ప్రాజెక్ట్స్లో అవినీతి జరుగుతుందని మీరు ఆరోపణ చేస్తున్నారు. బట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి మీరు 98లోనే ఈ గోదావరి యూటిలైజేషన్ అనేటువంటి సమస్యను పెట్టిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆనాడు నాకు తెలిసి తెలుగుదేశంలో కూడా ఒక నీరు మీరు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. మీరు చెప్పిన కాన్సెప్టే పెద్ద ప్రాజెక్టులు కాకుండా చెక్ డ్యామ్స్ కానివ్వండి, తర్వాత ఇవన్నీ ట్రెంచెస్ కొట్టేయటం ఇట్లాంటివన్నీ కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది. అంటే ప్రాజెక్టులన్నీ పక్కన పెట్టేశారు, దాన్ని అన్యాయం చేస్తున్నారు, ఇరిగేషన్ పట్టించుకోవటం లేదు, అదే పెద్ద ప్లాంక్ అయింది, ఎన్నికల ప్రచారంగా మారింది. 2004లో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు జలయజ్ఞాన్ని పెద్ద ఎత్తున తీసుకున్నారు. మరి జలయజ్ఞం తీసుకున్నప్పుడు ఆ రోజు ప్రయారిటీలో తెలంగాణ ప్రాజెక్ట్స్ని పట్టించుకోలేదు, పక్కన పెట్టారు. మరి ఆ రోజు మీరు మీ వాయిస్ ఎందుకు రైజ్ చేయలేదు వితిన్ ది పార్టీ? రెండు అంశాలు ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో. నీరు మీరు కార్యక్రమం మొదలైన తర్వాత దానిపైన తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, వాటర్షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమం అనేది కేంద్ర ప్రభుత్వం 1977లో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం. డ్రౌట్ ప్రోన్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, డెజర్టిఫికేషన్ ప్రోగ్రామ్, డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇలాంటివన్నీ కూడా వేలాది కోట్ల రూపాయలు వెచ్చించిన తర్వాత కూడా ఈ వాటర్షెడ్ డెవలప్మెంట్ పైన, అంటే 73 నుండి మొదలైనటువంటి కార్యక్రమాలు, దీనివల్ల సరైనటువంటి ఫలితాలు రాలేదు, అది వాస్తవం. దానికి 1994లో ప్రణాళిక సంఘంలో ఉన్నటువంటి హనుమంతరావు గారు, సిహెచ్ హనుమంతరావు గారు, ఆయన ఒక నివేదిక గైడ్ లైన్స్ అని తీసుకొచ్చారు. దాని తర్వాత అనేక సందర్భాల్లో గైడ్ లైన్స్ అని తీసుకొచ్చి వస్తున్నారు, కానీ అసలు ఎందుకు ఇది విజయవంతం కాలేదు అనేటువంటి అంశం పైన సరైనటువంటి అవగాహన ఎవరికీ లేకుండా పోయింది. దీనివలన జరిగింది ఏమిటంటే, ఈ వాటర్షెడ్ డెవలప్మెంట్ అంతా కూడా వృధాగా ఖర్చుగా మనం గమనిస్తొచ్చాం. అయితే నీరు మీరు కార్యక్రమం ఎప్పుడైతే, అంటే మీరు అన్నారు ఇటువంటి వాటర్షెడ్ పెద్దగా విజయవంతం కాలేదు మేబీ, కానీ మీరు ఇందాక చెప్పినట్టు మహారాష్ట్రలో అన్నా హజారే గారు అది పెద్ద ఉద్యమంగా తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని వాటర్షెడ్ ప్రోగ్రామ్ అనేటువంటిది దేశవ్యాప్తంగా చాలా పాపులర్ అయింది, అక్కడ మాలిగాం డిస్టిక్లో అనుకుంటా బహుశా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. తర్వాత అది ఒక పెద్ద ఉద్యమంగా వాటర్ షెడ్ కార్యక్రమం అనేది ఉన్నది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా నీరు మీరు కార్యక్రమాన్ని కూడా అన్నా హజారే గారు కూడా అందులో ఉన్నట్టున్నారు, వన్ ఆఫ్ ది మెంబర్ అనుకుంటా. నేను అదే చెప్తాను, నీరు మీరు కార్యక్రమం వాటర్ కన్జర్వేషన్ మిషన్గా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినప్పుడు దాంట్లో ఆయన అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా తన అధ్యక్షుడిగా ఉంటూ ఏర్పాటైనటువంటి ఈ వాటర్ కన్జర్వేషన్ మిషన్ మెంబర్స్గా అన్నా హజారే ఉన్నారు,
రాజస్థాన్కు సంబంధించినటువంటి రాజేంద్ర సింగ్ వాటర్ మ్యాన్ అని చెప్పి బాగా ప్రఖ్యాతి రాజేంద్ర సింగ్, దాంతోపాటు టి హనుమంతరావు గారు ఉన్నారు. దాని తర్వాత టి హనుమంతరావు గారు ఆయన రిటైర్ అయిన తర్వాత అంతర్జాతీయంగా యుఎన్తో కలిసి చాలా దేశాల్లో పనిచేశారు. ఇంచుమించుగా 22 దేశాల్లో పనిచేసి చైనాలో చాలా విజయవంతంగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమం కూడా వారు చేయడం జరిగింది. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి సూచనల మేరకు ఒక టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన దానికి హనుమంతరావు గారు చైర్మన్గా ఉన్నారు. దాంట్లో ఈ చతుర్విధ జల ప్రక్రియ అనేటువంటి కాన్సెప్ట్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అన్నా హజారే గారి ప్రస్తావన మీరు చేశారు, దాంట్లో సభ్యుడిగా ఉన్నటువంటి అన్నా హజారే గారు కూడా ఆయన చేసింది అది దానివలన ఫలితాలు వచ్చాయి, కానీ సస్టైనబుల్గా లేవు. ఏ విధమైనటువంటి ఫలితాలు ఈరోజు ఈ చతుర్విధ జల ప్రక్రియ ద్వారా వస్తున్నాయో అటువంటి ఫలితాలు లేవు. అన్నా హజారే గారే స్వయంగా హనుమంతరావు గారితో అన్నారని చెప్పారు నాకు. మీతో ముందు కలిసి ఉంటే మీ టెక్నాలజీయే నేను వాడేవాడిని అనేటువంటి విషయాన్ని వారు ప్రస్తావన చేశారు. అయితే ఆనాటికి ఉన్నటువంటి వాతావరణం ఏమిటంటే వాటర్ షెడ్ ఈజ్ అ వేస్ట్. నేను కూడా నేను అగ్రికల్చర్లో అంటే ఇక్కడ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ అమెరికాలో మాస్టర్స్ అగ్రానమీలో చేసి వచ్చిన తర్వాత కూడా నేనంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ అంశాలను కూడా నేను మీరు బేసిక్గా ఉండేటువంటి ఇంట్రెస్ట్ నేను ఫాలో అవుతూ వచ్చాను. ఇక్కడ ఏజీబీఎస్ చేసి మీరు అమెరికాలో అగ్రికల్చర్ అగ్రానమీలో ఎంఎస్ దట్ ఈస్ ద రీజన్ మీరు ఈ అంటే ఓవరాల్గా జనరల్లీ నేను అంతేకాకుండా 1993 పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నాను మొదటిసారి ఎన్నికైన తర్వాత. సో ఇవన్నీ న్యాచురల్ ఇంట్రెస్ట్ నాకు ఉండిపోయినాయి. అయితే నేను కూడా నమ్మినటువంటివి వాటర్ షెడ్ వలన ఫలితాలు లేవు అనేటువంటిది. అయితే 2004 వచ్చేసరికి మనం అదే కాకుండా ఈ మేజర్ ప్రాజెక్ట్స్ ఇటీవల ఒక సంవత్సరం క్రితం హనుమంతరావు గారు ఒక ఫ్రంట్ లైన్ మ్యాగజీన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మేజర్ ప్రాజెక్ట్స్ ఆర్ అవుట్డేటెడ్ అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పెద్ద ప్రాజెక్టులు నిజంగా అవసరమా అనేటువంటి చర్చ కూడా మొదలైంది. అయితే ఈ చతుర్విధ జల ప్రక్రియ ద్వారా చేపట్టినటువంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు 2001-2002 మొదలైనటువంటి కార్యక్రమాలు మెదక్ జిల్లాలో 56 గ్రామాలలో, కర్నూలు జిల్లాలో 84 గ్రామాల్లో, చిత్తూరులో 120 గ్రామాల్లో అమలు చేశారనేటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఈరోజు వాటి వివరాలు ఎవరు మాట్లాడడానికి తయారుగా లేరు నిజంగా చూస్తే. ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులలో డబ్బు బాగా ఉంది, దట్ ఈస్ ది ఇంట్రెస్ట్ ఫర్ ఎవ్రీబడి, బీట్ పాలిటీషియన్, బీట్ బ్యూరోక్రాట్, బీట్ ఎనీవన్ ఇన్ ది హైరార్కీ. అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ దట్ ముందుగా మొబిలైజేషన్ అడ్వాన్సులు చేయడం. సో ఈ రకంగా జరిగేటువంటి సార్ నాది ఒకటే షూట్ క్వశ్చన్ ఏంటంటే కేసీఆర్ గారు కూడా హీ హ్యాస్ ఎ ట్రెమెండస్ నాలెడ్జ్ ఇన్ ఇరిగేషన్. ఆయన అంటే తెలంగాణ రాకముందు నుంచి కూడా నీళ్లు నిధులు నియామకాల మీదనే ఉద్యమం వచ్చింది. సరే నీళ్ల మీద ఆయన కూడా చాలా స్టడీ చేస్తున్నారు. నేననేది ఇప్పుడు ఆయన చేసిన అధ్యయనానికి మీరు చేసిన అధ్యయనానికి కంప్లీట్గా పోల్స్ అపార్ట్ లాగా ఉంది. నేను చెప్తాను ఆయన హీ హాజ్ ఎ ట్రెమెండస్ కెపాసిటీ ఆఫ్ ఫూలింగ్ పీపుల్ అంతేనంటారా? దట్ ఈస్ మై బిలీఫ్ అండ్ కన్విక్షన్. ఐఎమ్ ప్రిపేర్ టు ఛాలెంజ్ హిమ్ ఆన్ దిస్. ఎందుకంటే ఆయన రీడిజైనింగ్ పేరుతో చేపట్టినటువంటి ఇంతకన్నా అన్యాయం అక్రమం తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటువంటి విషయం ఇంతకన్నా ఎక్కువగా ఉండదు. మల్లన్న సాగర్ 50 టీఎంసీలు మీరు నిర్మాణం చేస్తామంటున్నారు. ఈరోజు హుసేన్ సాగర్ ఉంది, దాని కెపాసిటీ 1 టీఎంసీ, విస్తీర్ణం 1100 ఎకరాలు ఉంది. మల్లన్న సాగర్ మీరు 24 కిలోమీటర్ల బండు పోస్తారని ప్రపంచంలో ఎక్కడ లేదు. అన్నిటికంటే ఇది టెక్నికల్లీ ఇట్స్ ఎ వెరీ అన్సౌండ్ ప్రపోజిషన్. అంతేకాకుండా ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఆవేదన అంతా ఏమిటంటే మనకు అవసరం పడితే మనం దానికి కావలసినటువంటి డబ్బు పెడతాం, అంతా చేస్తాం. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం ఖర్చు చూసుకుంటే ఈరోజు 5.5 లక్షల రూపాయల ఎకరానికి ఖర్చు వస్తుంది క్యాపిటల్ కాస్ట్. దాంతోపాటు మీరు
ప్రతి సంవత్సరం ఏటా వచ్చినటువంటి ఆపరేషన్స్, మెయింటెనెన్స్, పవర్ ఖర్చు ఇవన్నీ కూడా చూసుకుంటే 125,000 రూపాయలకు పై చిలుపు కేవలం ఒక పంటకు నీరు అందించడానికి. పర్ ఏకర్ అది వర్షాకాలంలో 6/3 పంటకు. ఇది సరే ఏమీ లేనప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్టర్నేటివ్ ఉంది. ఈరోజు మెదక్ జిల్లాలో, అంటే పాత మెదక్ జిల్లాలో ఉన్నటువంటి జహీరాబాద్కు సమీపంలో 14 కిలోమీటర్ల దూరంలో గొట్టిగారిపల్లి గ్రామం ఉంది. అక్కడ 2001-2002 మొదలుపెట్టినటువంటి వాటర్ షెడ్ డెవలప్మెంట్ కార్యక్రమం వలన ఈనాటికి కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. 3 పంటలకు నీళ్లు, సాగునీరు అందిస్తుంది, తాగునీటి సమస్య అసలే లేదు. పక్కన ఉండేటువంటి గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తుంటే ఈ గ్రామంలో సాగునీటికే ఇబ్బంది లేకపోతే తాగునీటికి అసలు సమస్య ఉండదు. ఎందుకంటే తాగునీరు అంటే 5-10% మించి రిక్వైర్మెంట్ ఉండదు. టోటల్ వాటర్ అవైలబిలిటీలో 5-10% మించి తాగునీటికి అవసరం ఉండదు. ఎందుకు అది చూడడానికి ఈయనకు నిజంగా అంత పరిజ్ఞానం ఉండేటువంటి ఆయనకు ఉండేటువంటి వ్యక్తి అయితే దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? అక్కడ జరిగేటువంటి వాస్తవాలను ఎందుకు గుర్తించలేదు? ఈరోజు రాజస్థాన్ ప్రభుత్వం వేలాది గ్రామాల్లో లక్షలాది ఎకరాలకు ఈ వాటర్ షెడ్ డెవలప్మెంట్ చతుర్విధ జల ప్రక్రియను ఆధారంగా, హనుమంతరావు గారు అక్కడ ఇంట్రడ్యూస్ చేసినటువంటి దాన్ని ఆధారంగా, తెలంగాణ నుండి ఉన్నటువంటి ఒక ఇంజనీర్ అక్కడ ఒక చైర్మన్ పదవి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు వాటర్ షెడ్ డెవలప్మెంట్లో జహీరాబాద్లో మెదక్లో పనిచేసినటువంటి వారు ఈరోజు డెప్యుటేషన్లో వెళ్ళి రాజస్థాన్ ప్రభుత్వంలో వారు పనిచేస్తున్నారంటే ఇది కావాలని చూడకుండా ఉండడానికి. ఎందుకంటే దీనివలన డబ్బు రాదు. మొట్టమొదటిసారిగా ఈ విషయాన్ని కింది స్థాయిలో కార్యకర్తలకి ఇచ్చేటువంటి పనులు అనుకుంటా, వాటర్ షెడ్ లాంటివి అంటే. లేదండి, ఇప్పుడు ఆ రోజు ఈరోజున్న వాటర్ షెడ్ డెవలప్మెంట్ మీరు టేకప్ చేస్తే ఇంచుమించుగా 7,000 రూపాయలు ఎకరానికి ఖర్చు వస్తుంది. ఓన్లీ 7,000 పర్ ఏకర్ ఒకసారి ఖర్చు పెడతారు. ఇంచుమించుగా మెయింటెనెన్స్ అనేది ఏమీ ఉండదు, ఏమీ లేనట్టు మినిమల్. 3 పంటలకు నీరు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంటే అది మీరు దాని గురించి ఆలోచన చేయడానికి కూడా కాకుండా ఈ మధ్య ఏదో ఒక బోర్డు ఏర్పాటు చేసి ఒక 50-60 మందిని దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఏదో కార్యక్రమం మేము ఒత్తిడి మొదలుపెట్టిన తర్వాత ఆయన ప్రకాష్ గారిని ఒక చైర్మన్గా చేశారు. ఆయన నేబార్డు వాళ్లతో ఒక 50-60 మందికి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి. మీకు రాజస్థాన్ ప్రభుత్వంలో చేస్తున్నది మీకు కనబడడం లేదా? తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో ఉన్నటువంటి ఇంత విజయవంతంగా ఈనాటికి కూడా 2015 జూన్ 1వ తేదీ నాడు ఈనాడు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్టికల్ వచ్చింది, నడి వేసవి తరగని జలసిరి అని. ఏ రకంగా 2 సంవత్సరాలు కరువు వచ్చిన తర్వాత కూడా అక్కడ నీళ్లు ఇంత బ్రహ్మాండంగా లభ్యమవుతున్నాయి. ఈ వాటర్ షెడ్ ఫలితాలు రాజస్థాన్ మోడల్ తీసుకోవట్లేదు అంటారు? తెలంగాణ మోడల్ తీసుకోవడం లేదు. ఓకే, తెలంగాణలో ఉన్నటువంటి దాన్ని కళ్ళు తెరిచి నియర్బై రైట్, ఆయన సొంత జిల్లా మెదక్ జిల్లా, ఆయన సొంత జిల్లా, హరీష్ రావు గారికి సొంత జిల్లా, కేటీ రామారావు గారు అంత పెద్ద ఎత్తున మేము రూరల్ డెవలప్మెంట్ పనిచేసి మిషన్ భగీరథ చేస్తున్నాడు. కొన్ని ఈ గ్రామాల్లో ఏమీ అవసరం లేకుండా మీకు సాగునీటికే కరువు లేకుండా ఉంటే తాగునీటి సమస్య లేకుండా ఉంటుంది. నిజంగా ఈ వీళ్ళంతా కూడా వీళ్లకు ఉండి చాలా అవగాహన ఉన్నది. ఆయన ఏ విధంగా పనిచేశాడు, ఆయనతో పనిచేసి ఆయనకు సలహాలు ఇచ్చినటువంటి ఆయన అంటే సలహాదారులుగా కూర్చోబెట్టుకున్నటువంటి ఎవరు సలహాలు వినలేదు ఆయన కూర్చొని, దే హ్యావ్ నో వర్క్ అంటారు వాళ్ళు, వాడ కూర్చోబెట్టుకున్నటువంటి వారు. నేను నా ఫీలింగ్ ఏమిటంటే ఈ మధ్య చనిపోయినటువంటి అడ్వైజర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు, ఆయన ఎంత ఆవేదనకు గురై ఉంటాడని నేను భావిస్తున్నాను. నాతో అనలేదు కానీ ఐ కెన్ ఇమాజిన్, ఎందుకంటే హీఈస్ ఎ నాలెడ్జబుల్ పర్సన్. ఆయన నాలెడ్జ్ ఆయన కన్సెంట్ లేదంటారా? ఇప్పుడు దానికి ఉదాహరణకు నేను చెప్తాను. 2015 జూన్ ఒక టీవీ ఇంటర్వ్యూలో విద్యాసాగర్ గారు చెప్పింది ఏమిటంటే, అంటే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామనేటువంటి ఇవ్వాలనేటువంటి అంశం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచే ఎన్నికలకు ముందే దాన్ని ముందుకు తీయడం జరిగింది.
పోలవరం ఆంధ్రాకి ఇస్తే తెలంగాణకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ని ఇస్తామనేటువంటి అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రాణహిత చేవళ్లకు జాతీయ హోదా కల్పించాలనేటువంటి అంశంలో 2014 జూలైలో పార్లమెంట్లో మాట్లాడుతూ కడియం శ్రీహరి గారు అన్నారు, కొత్త రాష్ట్రం మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, మాకు దీనికి జాతీయ హోదా ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడాడు. డిసెంబర్ 2014 చంద్రశేఖరరావు గారు ఉమాభారతి గారిని కలిసి మాకు ప్రాణహిత చేవలకు జాతీయ హోదా ఇవ్వండి అని అడిగి వచ్చారు. జూన్ 2015 విద్యాసాగర్రావు గారు చెప్తూ రీడిజైన్ ఏదో చేస్తున్నారనేటువంటి ఏం లేదు, దాంట్లో 70% విల్ బీ కామన్, స్వల్ప మార్పులు ఉంటాయి, ఖచ్చితంగా దీనికి జాతీయ ఏదో ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామన్నారు కనుక దీనికి ఇస్తారు అనేటువంటి విశ్వాసాన్ని ఆయన చెప్పినటువంటి మాటల్లో స్పష్టంగా ఉంది. 2015 నవంబర్ డిసెంబర్కి వచ్చేసరికి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్ళి ఉమాభారతి గారిని కలిసి మేము రివైజ్డ్ డిపిఆర్స్ ఇస్తాం, మాకు జాతీయ హోదా దీనికి కల్పించాలనే మాట అన్నారు. మార్చి 31, 2016 వచ్చేసరికి వాళ్ళు చెప్పినటువంటి మాటలకు పూర్తిగా భిన్నంగా నేను నా ఆరోపణ ఏమిటంటే అటు విద్యాసాగర్రావు కానీ ఇటు హరీష్ రావు ఎవరితో సంబంధం లేకుండా చంద్రశేఖరరావు గారు తనంతట తాను రీడిజైనింగ్ పేరుట ఏ రకంగా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచాలి, ఏమి చేస్తే పెరుగుతుందనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేసేటువంటి విధంగా మీరు అన్నట్టుగా నిధులు, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడు అంశాల్లో కూడా ఈరోజు రిపోర్ట్ కార్డు మీరు ఈ ప్రభుత్వం పనితీరు తీసుకునే రిపోర్ట్ కార్డు మీరు బేరీ చేస్తే నియామకాలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించి ప్రాణాలకైనా తెగించి పోరాడినటువంటి యువతను అడగండి ఈ రిపోర్ట్ కార్డులో ఎన్ని మార్కులు ఇస్తారు చంద్రశేఖరరావు గారికి. నిధుల గురించి మీరు చూస్తే మీకు సర్ప్లస్గా ఉండేటువంటి సార్ తర్వాత వద్దాం సార్, అంటే నిధుల గురించి ఈ నీళ్ల గురించి చెప్తా. ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే కేవలం కిక్ బ్యాక్స్ కోసమనో లేకపోతే దీనికోసమో ఈ ప్రాజెక్టు, బట్ ఒకటైతే ఆలోచించండి, ఈ ప్రాణహితకి జాతీయ హోదా కల్పించాలి గతంలో ఇచ్చంపల్లి అనేవాళ్ళు, మీకు కూడా తెలుసు నేను అనుకోవటం 6-పాయింట్ ఫార్ములాలో కూడా అది ఉన్నట్టుంది, ఇది ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టాలి అనేటువంటి ప్రపోజల్ కూడా. ఇచ్చంపల్లి కాదు, ప్రాణహిత చేయాలి టోటలీ డిఫరెంట్ ఉన్నది, అంటే తెలంగాణ ఒక జాతీయ ప్రాజెక్టు కావాలనేటువంటిది చాలా కాలం నుంచి ఉన్నది. అయితే అనేక అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్, కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, తర్వాత మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఎప్పుడూ కూడా పెద్దగా ముందుకు సాగనేటువంటి పరిస్థితి. వాట్ ఎవర్ ద రీజన్స్, ముఖ్యంగా మహారాష్ట్రతో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల మహారాష్ట్రకి తెలంగాణకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్లో. ఈయన చంద్రశేఖరరావు గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కొంత సర్దుబాటు చేసుకున్న తర్వాతనే దాన్ని రీడిజైనింగ్ చేయడం వలన ఆ ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళినాయి, లేకపోతే 30-40 సంవత్సరాల నుంచి ముందుకు వెళ్ళనటువంటి తెలంగాణ ప్రాజెక్ట్స్కి ఈరోజు మోక్షం లభించింది అని అంటే కొంత సర్దుబాటు అంటే కొంత హైట్ తగ్గించి సబ్మెర్జింగ్ తగ్గించి మహారాష్ట్రలో చేయటం వల్లనే ఇదంతా జరిగింది కదా, అది కేసీఆర్ గారి చొరవ వల్ల కాదంటారా? ఇప్పుడు ఏ మంచి పని చేసినా దాన్ని వెల్కమ్ చేయడానికి నేను ఎప్పుడూ వెనకాడను. గతంలో కేసీఆర్ గారే ఒకసారి అసెంబ్లీలో చెప్పారు, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రుల్లో నీటిపారుదల విషయం వస్తే చెన్నారెడ్డి గారు ఒకరే బాగా తెలంగాణకు కొంత మేలు చేసేటువంటి విధంగా చేశారని స్వయంగా కేసీఆర్ గారే చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. అంతేకాకుండా అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ అధికారంలోకి 2004 వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు పిసిసి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఉంది, దాంట్లో మేము ఎన్ని పూర్తి చేసాము అనేటువంటి అంశాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈరోజు అదనంగా ఈయన 1 కోటి ఎకరాలు ఏదో కొత్తగా కల్పించింది అంటే నా పాయింట్ సార్, నా పాయింట్ మీరు కొంచెం దాటేస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు తీసుకుంటున్నారో ఈ ప్రాజెక్ట్స్ దేవర్ పెండింగ్ ఫర్ ఏ లాంగ్ టైం, అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా జలయజ్ఞంలో కొన్ని ప్రాజెక్ట్స్ చేపట్టినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనేటువంటి తెలంగాణ నాయకులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పనటువంటి పరిస్థితుల్లో మీకు తెలుసు ఆ రోజు అంటే బాబ్లీ ప్రాజెక్టుని అటు మహారాష్ట్ర కట్టినప్పుడు కూడా కొంత ఆందోళన చేసి ప్రతిపక్షాలు చేసినాయి తప్ప ప్రతిపక్షాలు ఒత్తిడి తర్వాతనే
ప్రాణహిత చేవిళ్ళని మొదలు పెట్టడం, దానికి ఓ 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అసలు అవి కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. నేననేది ఏంటంటే, కేసీఆర్ గారు ఈ డెడ్ లాక్ని, ఏదైతే మహారాష్ట్రతో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి అప్రిహెన్షన్స్ని తొలగించి స్వయంగా వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారితో భేటీ అయ్యి సమస్యల్ని రిజాల్వ్ చేసుకొని ఈరోజు రీడిజైనింగ్తో వాళ్ళ కొంత హైట్ తగ్గించమన్నప్పుడు, తగ్గించిన తర్వాత ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లడంలో అభ్యంతరం ఏమిటంటున్నా, లేకపోతే ఎప్పటికీ అవి అలానే ఉండేవి కదా? లేదు, ఈరోజు మన ప్రాణహిత చేవల ప్రాజెక్టు విషయానికి వచ్చినప్పుడు ఇంచుమించుగా వీళ్ళు అడిగినటువంటి హైట్కి అంగీకరించేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి నేపథ్యంలో ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఉండి దానిపైన ఆల్మోస్ట్ ఒక డిసిషన్కి వచ్చేటువంటి స్టేజ్లో ఆయన తుమ్మడిహట్టిలో కాకుండా మేడిగడ్డలో ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని తీసుకొని వచ్చారు. సరే, తుమ్మడిహట్టి ఎలివేషన్ ఎక్కువ ఉంది, దానివల్ల కొంత గ్రావిటీ ద్వారా వస్తాయి, ఇంత లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి అంశం ఒకటైతే, ఈయన కింది దాకా తీసుకొచ్చి చేస్తాం, మహారాష్ట్ర ప్రభుత్వంలో మేము అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకున్నామనేటువంటి మాట ఇటీవల మీరు చూసారో లేదో పత్రికల్లో వచ్చింది, నేను ఇంకా పూర్తి వివరాలకు పోలేదు. ఏమిటంటే, మహారాష్ట్ర వాళ్ళు మళ్ళీ ఏదో అభ్యంతరాలు తెలుపుతున్నారు అనేటువంటి విధంగా ఉంది. ఈరోజు స్పష్టమైనటువంటి విధంగా ఒక సందర్భంలో ఏమన్నారంటే, మేము ఒకే పంటకు నీరు ఇవ్వాలా, రెండు పంటలకు మేము నీరు ఇవ్వలేదా, వెల్కమ్, మేము 160 టీఎంసీలే వాడుకోవాలా, 300 టీఎంసీ వాడుకోవద్దా అని అటు హరీష్ రావు గారు పదే పదే, నేను హర్యానా వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈ రకంగా చెప్తూ వచ్చారు. చేయండి, మీరు 300 టీఎంసీ అంటే మహారాష్ట్రాన్ని ఒప్పించండి. మహారాష్ట్ర వాళ్ళు 160 టీఎంసీకి ఒప్పుకున్నారు, అంతకుమించి మీరు వాడుకునే పరిస్థితులు కల్పించి ప్రాజెక్ట్ని మీరు మళ్ళీ రీడిజైన్ చేయాలి. నేను చెప్పాను, నేను ఐ హావ్ గాన్ ఆన్ రికార్డ్, ఒకవేళ మీరు 160 టీఎంసీ కన్నా ఎక్కువ వినియోగించుకోదలుచుకుంటే ప్రాజెక్ట్స్ హ్యావ్ టు బీ రీడిజైన్డ్. ఒకవేళ సింగిల్ పంట కాకుండా రెండు పంటలకు మీరు నీరు తీసుకోవాలనుకుంటే యువర్ మెయిన్ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి రీడిజైన్. అవన్నీ లేకుండా మీరు స్టోరేజ్ కెపాసిటీ పెట్టుకుంటాం, దీనికి భూమి ఇష్టానుసారం మేము భూసేకరణ చేస్తాం, ప్రజల అవిష్టాన్ని లెక్క చేయకుండా అన్ని విధాలు అణిచివేసి మేము ఇది చేస్తాం, ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు. ఎనీ గుడ్ థింగ్ ఈవెన్ టుడే ఐ విల్ వెల్కమ్, కానీ దీంట్లో ఉన్నటువంటి విషయాలపైన ఎక్కడ స్పష్టత లేదు. మహారాష్ట్ర వాజ్ రెడీ ఫర్ తుమ్మడిహట్టి, వాళ్ళు ఆ 4 మీటర్స్ ఎక్కువ తక్కువ అక్కడ 3,000 ఎకరాలు మహారాష్ట్రలో ముంపు గురవుతాయనేటువంటి అంశం, ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు, ఆ రోజు లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్గా ఉండి తాను దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఎట్లా ఒప్పుకుంటాననేటువంటిది అయితే, కొంత అక్కడ ఉండేటువంటి ప్రజలతో ఇంటరాక్షన్ అయినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఆ రోజు దాంట్లో చొరవ తీసుకున్నటువంటి వారు కూడా చెప్పింది ఏమిటంటే, ఆల్మోస్ట్ దే ఆర్ రెడీ, కొంత పర్సూ చేసి ఉంటే అది అయిపోయేది. సరే, తుమ్మడిహట్టి కన్నా ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది కనుక ఇక్కడ చేసుకోం, ఓకే, మీరు ఏది చేసినా కూడా ఈరోజు ఏదైతే మీరు రీడిజైన్ పేరుతో మీరు రెండు పంటలకు తీసుకోవడానికి మీరు డిజైన్ చేయలేదు, స్టోరేజ్ రిజర్వైర్స్ మాత్రమే కడుతున్నారు, మీరు 160 టీఎంసీకి మించి నీటిని వినియోగించుకోవడానికి మీ మెయిన్ ప్రాజెక్టు ఏదైతే బ్యారేజెస్ నిర్మాణం చేస్తున్నారో దానికి సంబంధించి చేయలేదు, కానీ మీరు స్టోరేజ్ రిజర్వైర్స్ ఆ విధంగా చేస్తున్నట్టుగా చేస్తున్నాం. ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో మీరు 160 టీఎంసీలకు ఎక్కువగా వినియోగించుకునేటువంటి పరిస్థితులు వస్తే, మీరు రెండు పంటలకు నీళ్ళు ఇచ్చుకునేటువంటి పరిస్థితులు వస్తే, ఆ రోజు మీరు రిజర్వైర్స్ను నిర్మాణం చేసుకోవచ్చు. మీరు ఆనాడు మేము చేసుకోగలుగుతాం అనుకుని ఈరోజు రిజర్వైర్స్, ఎందుకంటే దీంట్లో ఈజీగా డబ్బులు వస్తాయి, ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు, అంతకుమించి నాకు ఉండేటువంటి పరిజ్ఞానంతో ఇంతకన్నా నేను అర్థం చేసుకోవడానికి. మీరు ఏమైనా కేసు వేశారంటే దాని మీద ఇప్పటికి ఇంకా లేదు అంటే వేసే ఆలోచన అంటే లేదు. ఇప్పుడు దీంట్లో రాజకీయాలు లేవు. ఈరోజు మనం ఫైనాన్సెస్ గురించి, నిధుల గురించి మాట్లాడతాం, ఎందుకంటే కనెక్టెడ్ ఇది, సర్ప్లస్ స్టేట్గా ఉన్నటువంటి. అంటే ఇప్పుడు దీనివల్ల నేషనల్ స్టేటస్కి ఇచ్చే నిధులు 90% ఇప్పుడు కేంద్రం నుంచి రాదంటారా? లేదు, అడగడం లేదు. ఓకే, నేను అది కూడా ఛాలెంజ్ చేశాను గత సంవత్సరం,
ప్రధానమంత్రి గారు ఆగస్టు నెలలో మిషన్ భగీరథ గజ్వేల్లో ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఒకసారి చూడండి. ఆయన మాట్లాడినటువంటి తీరు, నేను చెప్పాను తెలంగాణ వ్యక్తిగా నేను తల వంచుకునేటువంటి విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు. ఒక ప్రధానమంత్రి, ఆ ప్రధానమంత్రికి ఆయనకి ఏదైనా పర్సనల్గా ఉంటే ఆయన యూ షుడ్ డూ ఇట్ ఇన్సైడ్, కానీ ఒక ప్రజావేదిక నుండి మాట్లాడినప్పుడు హమ్కు కుచ్ నహీ చాయియే, ఆప్కా థోడా ప్యార్ చాయియే, ఏమిటా మాట్లాడేది, ఏమి ఆయన ఏమన్నా బేరసారాలు ఆడుతున్నాడా? తర్వాత ఏమన్నాడు, నేను అడగకపోతే హమ్ కుచ్ నహీ పూచే తో గలత్ సమ్జింగే లోక్ హమ్కు ఏ కోయి నేషనల్ ప్రాజెక్ట్ తీసే. ఒకవేళ నేను కేసీఆర్ స్థానంలో నేను నిలబడి ఉంటే నేను చెప్పేవాణ్ణి, కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అక్రమంగా తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చింది, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది, ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ జరిగినటువంటి అన్యాయాలని సరిచేసుకోవడానికి ప్రజలకు న్యాయం చేయడానికి మేము ప్రాజెక్టులు రీడిజైన్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది, దానివలన 35,000 నుంచి ఈరోజు 83,000 కోట్ల వరకు దీనిపైన ఖర్చు పెరుగుతుంది, అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా మీరు గుర్తించాలని చెప్పి డిమాండ్ చేసేవాడిని. ఈ రకంగా చేతులు జోడించి హమ్ ఆప్కా థోడా ప్యార్ చాయియే సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహారం చేస్తున్నాడు, ఈ విధంగా అడిగాడు అనేటువంటి మాట ఎందుకు? వై ఈజ్ ఈ నాట్ డిమాండింగ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్? ఈ ఇంతవరకు గతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవులకే నేషనల్ ప్రాజెక్ట్ అనేటువంటి మాట వస్తూ ఈరోజు అడగడం లేదు. దీనికి ఒకటే కారణం ఏమిటంటే, నేషనల్ ప్రాజెక్టుగా తీసుకున్నప్పుడు అన్ని అంశాలు కేంద్రం పూర్తిగా పరిశీలించి అన్ని అనుమతులు ఇస్తూ దాని ప్రకారం కార్యక్రమాలు వాళ్ళే కడతారంటారా? వాళ్ళే కట్టాలి, నేషనల్ ప్రాజెక్టులో వాళ్ళే కడతారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేషనల్ ప్రాజెక్ట్ అయినా అది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు, ఇక అది దాని గురించి ఐ డోంట్ వాంట్ టు కమెంట్ వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్. సో ఓకే, మీరు అడగండి. సో ఆ రకంగా తీసుకొని ఉండాల్సింది, ఆ రకంగా తీసుకోవాల్సి ఉండింది. మీరు నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చి మీరు మీకు మీతో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి నిర్మాణం చేసుకునేటువంటి అధికారాన్ని కూడా మీ కేంద్రం అధికారాన్ని కూడా రాష్ట్రానికి ఇస్తున్నారు కదా, మాకు ఇవ్వండి, మాకు నేషనల్ ప్రాజెక్ట్. వై ఈజ్ ఈ నాట్ ఆస్కింగ్ దట్ దిస్ షుడ్ బి అ నేషనల్ ప్రాజెక్ట్? బికాస్ హీ నోస్ దట్ దిస్ విల్ నాట్ బి అప్రూవ్డ్. ఈ ఇష్టం వచ్చినట్టుగా తను ఏదంటే అది చేసుకునేటువంటి విధంగా స్కోప్ ఉండదు అనేటువంటి అంతర్జాతీయంగా ఉదాహరణ చెప్తాను. నేను ఇరిగేషన్కి సంబంధించి నేను విదేశాలు కూడా తిరిగి వచ్చాను. టర్కీ దేశం ఉంది, టర్కీ దేశంలో టైగ్రిస్ అండ్ యూఫ్రటిస్ అని రెండు ప్రధానమైనటువంటి నదులు, మన కృష్ణా గోదావరి ఉన్నట్టు. తెలంగాణ నీటిపారుదల రంగం మేము ఎప్పుడైతే మొదలుపెట్టామో 2000 సంవత్సరంలో నేను టర్కీ దేశం వెళ్ళి పర్యటించి వచ్చినప్పుడు, రెండు అంతర్జాతీయ నదులు, వాటికి టర్కీ ప్రభుత్వం $33 బిలియన్తో ప్రాజెక్టుల నిర్మాణం చేస్తుంది. ఒక రీజనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని దాన్ని మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్గా అంటే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఫండింగ్ ఫ్రమ్, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఐఎంఎఫ్ వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే ఫండింగ్ ఎందుకు ఇవ్వరంటే ఇంటర్నేషనల్ రివర్స్, మీకు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉందా ఈ వాటర్ మీరు వాడుకోవడానికి, మీకు కింద ఉన్నటువంటి ఇరాక్కి సిరియాకి వీళ్ళందరితో మీకు ఒప్పందాలు ఉన్నాయనేటువంటి మాట వస్తుంది. కనుక వాళ్ళ నిధులు వాళ్ళ సొంత ఓన్ రిసోర్సెస్ని వినియోగించి, ఎందుకంటే మనకు అనుమతులు తీసుకోలేనటువంటి నేపథ్యంలో దిస్ ఇస్ ఎ స్టాండర్డ్ ప్రొసీజర్, హ్యూజ్ అమౌంట్ స్టాండర్డ్ ప్రొసీజర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్లీ. నేను ఈ ఊరికే నేను గాల్లో మాట్లాడే మాటలు కాదు, టర్కీలో ఇది జరిగింది, వాళ్ళు $33 బిలియన్ మావే మేము ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్తున్నారు. దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ ఏమిటంటే నేషనల్ ప్రాజెక్టుగా మీరు చేస్తే 90% మీకు వస్తుంది కదా. నేను నా నిధుల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక సర్ప్లస్ స్టేట్గా ఉన్నటువంటి ఈరోజు మీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు వీఆర్ ది రిచెస్ట్ స్టేట్, మేము ఇది అది అది మొత్తం అన్నిటికీ మేము ముందుగా ఉంటామని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారు 3 సంవత్సరాల్లో, అంతకుముందు 60 సంవత్సరాల్లో మీకు 60,000 కోట్ల రూపాయల అప్పులుంటే అది రెట్టింపు అయినటువంటి మాట వాస్తవమా కాదా, ఈ భారం అంతా తెలంగాణ ప్రజల మీద పడుతుందా లేదా, యాజ్ అ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ తెలంగాణ స్టేట్
ఆల్ ఆఫ్ అస్ మనమంతా కూడా దీని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయంగా ఈయనేదో చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలనేటువంటి విషయం కాదు. దీన్ని ఇది సరైనటువంటిది కాదు అనేటువంటిది ఒక నమ్మక విశ్వాసంతో దీన్ని పబ్లిక్ డిబేట్ రమ్మన్నాను నేను కేసీఆర్. ఆల్ పార్టీ ఏం పెట్టలేదండి దీని మీద బిఫోర్? ఇప్పుడు ఏమవుతుందంటే నేను గమనించింది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు దానికి కావలసినటువంటి భూసేకరణ జరగాలి. ప్రధానమైనటువంటి అంశం కాంపెన్సేషన్ విషయం. R&R కాంపెన్సేషన్లో 2013 చట్టం ప్రకారం కాకుండా ఈ G123 ప్రకారం ఈ జీవో ఆ జీవో అని చెప్పేటువంటి దాని మీద నేను భావించేది ఏమిటంటే అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని ఫోకస్లోకి తీసుకొని సరైనటువంటి విధంగా తీసుకొని రావడం లేదు. దట్ ఈస్ ది సాడ్ పార్ట్. అండ్ ఏమిటంటే కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ అనే మాట మాట్లాడుతున్నారు, ఎందుకంటే దట్ ఈస్ ది ఇమీడియట్ రిలీఫ్. యూ షుడ్ ఏ పొలిటికల్ పార్టీ షుడ్ హ్యావ్ ది విజన్ ఆఫ్ ఎ స్టేట్స్మెన్. దే షుడ్ రేపు తెలంగాణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం ఆలోచన చేయాలి. అక్కడ తప్పులో కాలేసినట్టున్నారండి అందరూ మల్లన్నసాగర్ విషయంలో. ఇప్పుడు మల్లన్నసాగర్ కాంపెన్సేషన్ ఈజ్ నాట్ ది ఇష్యూ, కాంపెన్సేషన్ ఈజ్ ఆల్సో ఇన్ ఇష్యూ. ముందు అది అవసరమా లేదా అది తెలుసుకోండి. కానీ అది పట్టుకున్నట్లేదుగా ఒక అంశాన్ని పొలిటికల్ పార్టీస్. దట్ ఈస్ ది సాడ్ పార్ట్. బట్ ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాస్, ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్. దీన్ని ఎందుకంటే తెలవకుండా మనం ఏదైనా పొరపాటు చేస్తే కనీసం మనకు అంతరాత్మకు మనం రేపు ఏది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. నేను మనసారా నమ్ముతున్నాను తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా ఈయన చేస్తున్నటువంటి ఆలోచన ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే తెలంగాణ ప్రజల మీద పడేటువంటి భారం ఇంత అంత కాదు. మనం అప్పుల్లో కూడుకొని పోయి ఈరోజు ఏమైంది, మొత్తం మీద బ్యాంకింగ్ రంగంలో పెద్ద లోన్స్ ఇవ్వడానికి వెనకాడుతున్నారు. గతంలో ఈ మధ్యకాలంలో 450,000 రూపాయల ఎన్పిఎస్ ఉన్నందు వలన. అంటే ఈవెన్ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్ అంటారా? నో ఫర్ ఇండివిజువల్స్. ఇండివిజువల్స్ కార్పొరేట్స్ తీసే తీసేయండి. ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాంకులు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు ఇంట్రెస్ట్ పే చేయాలి. 4% 3% ఎంత తగ్గించి పే చేసినా చేయాల్సిందే. ఈరోజు ఈ డిమానిటైజేషన్ వలన అదనంగా వచ్చినటువంటి డబ్బు అంతా కూడా అది ఇండ్లలో ఉన్నటువంటి డబ్బు ఈరోజు బ్యాంకులో రావడంతో బ్యాంకు వాళ్ళ మీద లయబిలిటీగా పెరిగిపోతుంది. ఈవెన్ 3-4% అంటే కూడా తక్కువగా. అటువంటి నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలో అప్పులు ఇవ్వడానికి కార్పొరేట్స్కి ఇవ్వడానికి వెనకాడుతున్నారు. ఈ ఎన్పిఎస్ ఇవన్నీ ఉన్నట్టు వాళ్లకు అది ఉండేటువంటి పారామీటర్స్లోకి రాదు అనేటువంటి దాంతో గవర్నమెంట్ ఇస్తున్నారు. ఈరోజు ఆంధ్ర బ్యాంకు లీడ్ తీసుకొని ఒక కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకొని ముందుగా 1,300 కోట్లు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 1,300 కోట్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి 1,800 కోట్లు మొత్తం మీద 9,250 కోట్ల ఈ సంవత్సరానికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వచ్చినటువంటి ఫిగర్స్ నేను అంటే పత్రికలు వచ్చింది బడ్జెట్లో. దాంట్లో ప్రభుత్వం కేటాయింపు 7,800 మాత్రం ఇది బ్యాంక్స్ నుంచి వస్తాయి, మిగతా 1,300 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపుగా బడ్జెటరీ సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి మాట. అంటే ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఉంది. నేను దీన్ని అటు రిజర్వ్ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకొని పోదలుచుకున్నాను. బ్యాంకింగ్ వ్యవస్థ మీరు లోన్స్ ఇస్తారు, సెక్యూరిటీ ఆఫ్ యువర్ లోన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ అదొకటేనా? మీరు చేసేది మార్వాడి పనే? బ్యాంక్ చేసేది మార్వాడి పన? అప్పులు ఇచ్చేటప్పుడు ఒక మార్వాడి మనీ లెండర్, మార్వాడి అంటే కమ్యూనిటీని అని కాదు మనీ లెండింగ్, మనీ లెండర్ ఏం చేస్తాడు? సేఫ్టీగా ఉండాలి, దానికి రాయించుకుంటాడు, దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ కావాల్సినటువంటి ఇల్లు భూమో ఆ పత్రాలన్నీ తీసిపెట్టుకుంటాడు. తీసుకున్నటువంటి డబ్బు వాడు ప్రొడక్టివ్గా వాడతాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తగలబెట్టుకుంటాడు,
ఏం చేసినా వాడు డబ్బు మునిపోకుండా ఉంటుంది. సెక్యూరిటీ ఉంది కదా, ఆ భూమి తీసేసుకుంటాడు లేకపోతే ఆ ఇల్లు ప్రాపర్టీస్ తీసుకుంటాడు. బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలో ఆ విధంగా పనిచేయడానికి వీల్లేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది కనుక వీళ్ళకి ఇచ్చేసేయండి, ఎందుకంటే డబ్బు ఎక్కడ పోదు. సార్, మీరు అంటే పార్టీకి భిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. అంటే మీ కాంగ్రెస్ పార్టీ అంటే ఉదాహరణకి మీరేంటంటే యూ వాంట్ టు ఇంపోజ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ లెండింగ్ ప్రాసెస్. సో ద సేమ్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కూడా ఇదే చెప్తుంది. వరల్డ్ బ్యాంకు జస్ట్ మియర్ ఎలొకేటింగ్ ఫండ్స్ కాకుండా దే ఇంపోజ్ సమ్ రెస్ట్రిక్షన్స్. కానీ దాన్ని అప్పుడు ఏం చేశారు మీ కాంగ్రెస్ పార్టీ, అది అప్పుడు అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ కూడా ప్రపంచ బ్యాంకు ఊడిగం చేస్తున్నారు, ప్రపంచ బ్యాంకు జీతగాళ్ళుగా పనిచేస్తున్నారు, వాళ్ళు పెట్టినటువంటి రెస్ట్రిక్షన్స్ని మీరు సమ్మతిస్తున్నారు అనేటువంటిది ఒక వాదన కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించింది. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్న సమయంలో మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే నాట్ ఓన్లీ వరల్డ్ బ్యాంక్, ఇండిజీనియస్ బ్యాంక్స్ ఏదైతే ఉన్నాయో దేశీయంగా వాళ్ళు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టాలని అనే మీరు ఒక వాదన వినిపిస్తున్నారు. ఈజ్ ఇట్ ది స్టాండ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ ఆర్ యువర్ ఇండివిజువల్? నో, ఇట్స్ కాంగ్రెస్ పార్టీ నెవర్ అపోజ్డ్ వరల్డ్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్స్. దాని కండిషనాలిటీస్ ఏమైనా ఉంటే అది మన దేశ ఆర్థిక వ్యవస్థకు అది సరిగ్గా లేకుండా ఉండేటువంటి పరిస్థితిలో ఉంటే ఆ కండిషనాలిటీస్ లేదు, దాని వాళ్ళు ఇచ్చిన దాంతో ఏదైనా కండిషనాలిటీస్ ఉంటే దాన్ని అపోజ్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ బ్యాంక్స్ కూడా అదే కండిషనాలిటీస్ పెట్టమంటున్నారు. కండిషనాలిటీస్ కాదు, ప్రొడక్టివిటీ. ఈరోజు వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటువంటి నిధులు, ఈరోజు నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1990లో ఫస్ట్ వచ్చినాయి ఏపీకి. ఏపీకి అంటే మొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా నెగోషియేట్ తీసుకొచ్చినటువంటి. మీరు ఈరోజు రాజమండ్రిలో ల్యాండ్ అయ్యి కాకినాడ వెళ్ళండి, ఈనాటికి కూడా సిఆర్పి నిధులతో నిర్మాణమైనటువంటి రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని వారు చెప్తున్నారా లేదా? ఫస్ట్ ఎవర్ టైం. నేను వరల్డ్ ఎన్డిఎంఏలో పనిచేస్తున్నప్పుడు ప్రపంచ బ్యాంకు నిధులతో సైక్లోన్ ప్రాజెక్టు, సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు మేము ఏర్పాటు. అప్పుడు లేవండి కండిషనాలిటీస్? కండిషనాలిటీస్ ఇప్పుడు కండిషనాలిటీస్ ఎక్కడంటే మన వ్యవస్థకు అనుగుణంగా ఉండాలి. ఏదన్నా మన వ్యవస్థకు అనుగుణంగా లేకుండా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే మీరు ఇదే తీసుకోవాలి, ఇదే చేయాలి. ఇప్పుడు బ్యాంక్ వాడు ఇస్తాడు అనుకోండి, ఇచ్చి మీరు ఈ కంపెనీదే కొనండి, వీడితోటే చేయండి అనేటువంటి లింకేజ్ పెడితే అది ఆ కండిషనాలిటీస్ సరైనటువంటి కావంటాం. కానీ మీ క్వాలిటీ బాగా చేయండి. ఈరోజు వరల్డ్ బ్యాంక్ నిధులు, ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన వచ్చింది, చాలా పెద్ద ఎత్తున జరిగింది. 500 జనాభా ఉండేటువంటి గ్రామాలకి మేము ఈ నిబంధనలు సరిపోవు, నెబార్డ్ ఇచ్చినటువంటి నిబంధనలు సరిపోవు, మేము ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లు వేయలేమని చెప్తే ఎంతో ఒక రేస్ బోల్గా ఉన్నటువంటి, ఎంతో బాగా డెవలప్డ్గా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో నేను పర్యటించినప్పుడు చూశాను 10 సంవత్సరాల నాడు ఈ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు. వరల్డ్ బ్యాంక్ నిధులు మేము ప్రైమ్ మినిస్టర్ గ్రామీణ సడక్ యోజన మేము నిధులు దీంట్లో పెట్టలేమండి. అందుకే మధ్య మధ్య అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి కృష్ణా జిల్లాలో మధ్య మధ్య గ్రామాలు చేరుకోలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ఆ రోడ్స్ అధ్వానంగా ఉంటే దానికి ఇన్వెస్ట్మెంట్ చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు నేను వరల్డ్ బ్యాంక్ నిధులు వచ్చినటువంటి ప్రాజెక్టు. ఈరోజు నాకు ఆంధ్ర ప్రాంతం నుంచి, కోస్తా ప్రాంతం నుంచి కలిసినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు గతంలో ఉన్నటువంటి వారంతా కూడా ఇప్పటికీ నన్ను గుర్తు చేసుకుంటా, సార్ మీరు ఎప్పుడు మేము ఊహించినటువంటి విధంగా మీరు రోడ్లు వేయించారు, మేము ఎప్పుడు అసలు జీవితంలో అనుకోలేదు ఈ ప్రాంతానికి రోడ్లు వస్తాయని. ఆ విధంగా వీ హ్యావ్ యూటిలైజ్ ది ఫండ్స్. సో కమింగ్ అంటే కమింగ్ బ్యాక్ టు అవర్ తెలంగాణ, ఈరోజు ఏమిటంటే బ్యాంక్స్ ఆర్ లుకింగ్ ఓన్లీ టు సెక్యూరిటీ. ఈరోజు బ్యాంక్ దేంతో సఫర్ అవుతున్నాయి, ఎన్పిఎస్ కట్టలేనటువంటి పరిస్థితి, బ్యాడ్ లోన్స్ 450,000 కోట్ల ఎన్పిఎస్ బ్యాడ్ లోన్స్ వచ్చాయి. దాన్ని ఓవర్కమ్ కావడానికి ఇప్పుడు దే ఆర్ ఫ్లష్డ్ విత్ ఫండ్స్. ఈ డిమానిటైజేషన్ తర్వాత కావాల్సినంత డబ్బులు వచ్చినాయి. దాన్ని ఈ రకంగా స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చేస్తే వాళ్ళు గ్యారంటీగా ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ డైరెక్ట్గా తీసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఈ స్పెషల్ పర్పస్ వెహికల్స్ సబ్జెక్ట్ సార్, ఇది అంటే ఇట్ ఈస్ నాట్ ది హెడ్ ఏక్ ఆఫ్ ది ఎనీ గవర్నమెంట్, ఇట్ ఈస్ ది హెడ్ ఏక్ ఆఫ్ ది అంటే బ్యాంకింగ్ సెక్టర్, అంతే కదా? అంటే ఇప్పుడు మీరు దేన్ని అపోజ్ చేస్తున్నారు అంటే తెలంగాణ ఇప్పుడు మీరు లోన్ మీరే లోన్ తీసుకుంటారు, ఒక ఇండస్ట్రీ పెట్టడానికి మీరు లోన్కి అని పోతారు, పోతే మీ ఎకనామిక్ వయబిలిటీ ఏముంది?
మీరు ఎంతకాలం అంటే అట్లా కదా సార్, నేనేది వితౌట్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్, నేనేది తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పు అంటారా బ్యాంకు? నేను చెప్పేదేనండి, నేను చెప్పేదేనండి, బ్యాంక్ లోన్ తీసుకోవడం తప్పు కాదు. హౌ ఆర్ యూ గోయింగ్ టు యూటిలైజ్ దట్ అమౌంట్? మీరు గవర్నమెంట్ నాకు ఉంది, మేము ఈరోజు వయబిలిటీ ఎక్కడుంది? మీరు 5.5 లక్షల రూపాయలు ఎకరానికి ఖర్చు పెడుతున్నారు, సంవత్సరానికి 2,25,000 రూపాయలకు పైన ఒక పంటకు నీళ్ళు ఇవ్వడానికి. అది ఎస్టిమేట్స్ అఫీషియల్గా నాకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది ఏమిటంటే 38,500 రూపాయలు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అవుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టుకు. ఆపరేషన్స్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో అంచ 10-20 వేలు ఎక్కువ తక్కువ కావచ్చు, కానీ 10 పదులలో ఉన్నాయి. 1,000లో మీకు ఎంత పంట వస్తుంది? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలంటే ప్లానింగ్ కమిషన్ నిబంధనలు ఉండేవి, కాస్ట్ పర్ ఏకర్ షుడ్ బి సో మచ్, ఎందుకంటే అంతలోపు వయబిలిటీ. మీకు రేపు ఆ ప్రొడక్షన్ వచ్చిన తర్వాత ది కైండ్ ఆఫ్ మనీ దట్ ఇట్ విల్ జనరేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్సెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ వెల్త్ ఇవన్నీ కూడా జనరేట్ అయినప్పుడు ఇవ్వచ్చు. గతంలో నాన్నగారు ఉన్నప్పుడు మారుమూల ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం అని చెప్పి ప్లానింగ్ కమిషన్ అప్రూవల్తో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో డెవలప్మెంట్ చేయాలని. ఆ రోజుల్లో మేము మాట్లాడాం, ప్లానింగ్ కమిషన్ నార్మ్స్ ప్రకారం పోకుండా కొంత దీనికి మీరు రిలాక్స్ చేయాలి, డివేట్ రిలాక్స్ చేయాలి, ఎందుకంటే ప్లానింగ్ కమిషన్లో ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరు చేస్తుంటే ఎకరానికి 2,000 రూపాయలు 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ మారుమూల ప్రాంతాల్లో బికాజ్ ఆఫ్ ది లాజిస్టిక్స్ కానీ వేరే కారణాల వల్ల అది ఎక్కువ కావచ్చు, బట్ అక్కడ అది అవసరం, అనివార్యం. అక్కడ ఉండేటువంటి పరిస్థితులు మెరుగుపడాలంటే ఈ నార్మ్స్కు అధిగమించి మనం పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, రిలాక్సేషన్ చేయాల్సినటువంటి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే చేపడుతుందో వయబిలిటీ లేనటువంటిది ఇది. ఇప్పుడు చంద్రశేఖరరావు గారిలాగా ప్రతి రైతు కూడా ఎకరానికి 1,00,000,000 రూపాయలు పంటలు పండించలేడు కదా. అసలు నిజంగా ఎందుకు, వాట్ ఈస్ ద రికోర్స్ అంటే నేను చెప్తున్నాను, ఎందుకు ఇంత తపన, ఇంత ఆయన పండించేది 1,00,000,000 రూపాయలు పండిస్తున్నాడు. ఆయన ట్రైనింగ్, రైతులకు ట్రైనింగ్ పెట్టి, మనకు రైతులకు ట్రైనింగ్ పెట్టి మీరు 1,00,000,000 రూపాయలు కాదు కనీసం 10 లక్షలు వచ్చినా చాలు. రేపు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత పెద్ద ఎత్తున మీరు తీసుకొచ్చి పెట్టిన తర్వాత 8,000 రూపాయల పంట లాభం రైతుకి ఎంత వస్తుంది? ఆల్ దట్ విల్ యాడ్ టు ది ఎకానమీ ఆఫ్ ది స్టేట్. అది వయబిలిటీ కాదు, అది నేను చెప్పేది. సార్, మీరు ఇరిగేషన్ మీద అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. సరే, మీరు యాజ్ ఏ అపోజిషన్గా, మీరు కానివ్వండి, బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే వామపక్షాలు కానివ్వండి, మీరు మీకు ఒక ఎజెండా, అంటే ఈ ఎజెండా ప్రకారం చేయాలంటున్నారు. వారికి ఏంటంటే ప్రభుత్వంలో వారికి ఒక ఎజెండా ఉంది, వారి ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు. సరే, ఆ ప్రాసెస్లో కొన్ని కేసులు వేస్తున్నారు ప్రభుత్వం మీద, ప్రభుత్వం కూడా అభివృద్ధిని అడ్డుకుంటుంది. అల్టిమేట్గా ఏంటంటే ప్రజల వద్దకే మీరు తీసుకెళ్తారు ఏదైనా కూడా, ఎవరు కరెక్ట్ అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు. కాసేపు అది పక్కన పెడదాం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వద్దాం. అంటే అఫ్ కోర్స్ మీరు ఇరిగేషన్ మీద కొంత ఫైట్ చేస్తున్నారు, అది పక్కన పెడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అంటే ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల డిబ్యాకిల్ తర్వాత మీరు కొంత నిరాశ, నిస్పృహలు ఏమైనా లాంటివి వచ్చినాయా? మీరు పెద్దగా యాక్టివ్గా కనబడతలేదు. లేదండి, అలాంటిది ఏమీ లేదు. నేను అడుగడుగున ఛాలెంజ్ చేస్తూ పోతున్నాను. ఈరోజు చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ విరుద్ధంగా, అనైతికంగా డిఫెక్షన్ చేసుకొని పార్టీ మారి గెలిచిన పార్టీని వదిలిపెట్టి అధికార పార్టీలో చేరి మంత్రిగా కొనసాగుతున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ని మొదటి రోజు నుంచి నేను ఛాలెంజ్ చేస్తూ వచ్చాను. దమ్ముంటే, ధైర్యం ఉంటే రాజీనామా చేసి రమ్మని చెప్పాను, ఆనాటి నుంచి చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తున్నాను. నేను ఖచ్చితంగా, అంటే మీరు ఓడిపోవటం వల్ల, అంటే మీ రైవల్ కాబట్టి ఆయన మీద ఎక్కువ ఫైట్ చేస్తున్నారా? నో, అంటే మీరు నిస్పృహ చెందారా అనేటువంటి మాట ఓడిపోవడంతో నిస్పృహ చెంది, అంటే నేను ఎందుకు అంటున్నాను అంటే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో యూ పిన్నిడ్ హై హోప్స్, అంటే అట్లీస్ట్ మీ నియోజకవర్గంలో ఎక్కువ మంది సెటిలర్స్ ఉండటం,
మీ సనత్నగర్ రీజన్లో మీకు కొంత ఫాలోయింగ్ ఉండటం, అదేవిధంగా ఓటర్ల లిస్ట్ని ఎంత తారుమారు చేశారనేటువంటి దాని మీద కూడా మీరు చాలా ఫైట్ చేశారు, చాలా ఓకల్గా చేశారు. అయినప్పటికీ ఎండ్ ఆఫ్ ది డే ఐ మేడ్ అన్ అలిగేషన్ దట్ దేర్ వాస్ ట్యాంపరింగ్ ఆఫ్ ఈవీఎంస్. ఈవీఎంస్ అది ఇప్పుడు దాకా బయటకు రాలేదు, బయటికి రాలేదు, బట్ అది ఖచ్చితంగా. కానీ ఈవీఎంస్ని ట్యాంపర్ చేశారు అని ఎవరైతే ఆరోపిస్తున్నారో వాళ్ళని ఛాలెంజ్ చేశారు కదా ఈవెన్ ఈవీఎంస్. అవన్నీ సరేనండి, నేను ఒకటే, నేను ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో అనేక సందర్భాల్లో ఈ విషయాలు కూడా చర్చించాను. నేను ఒకటే అడుగుతున్నాను, వీవీప్యాట్ ఎందుకు మీరు ఒప్పుకుంటున్నారు? వెన్ యు ఆర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ది జెన్యున్నెస్, అబౌట్ ది ట్యాంపరింగ్ జరగకుండా ఉంటుందన్నప్పుడు వై వీవీప్యాట్? మన వేసిన ఓటు మనకు వస్తుందా లేదా అని చెప్పుకోవడానికి ఈరోజు చాలామంది చెప్తున్నారు. ఈరోజు వేరే దేశాల్లో ఎందుకు ఈ పద్ధతిని అవలంబించడం లేదు? అమెరికాలో లేదు, కొన్ని చోట్ల ఉన్నాయి తప్ప ఓవరాల్గా అమెరికాలో లేదు, డెవలప్డ్ నేషన్స్లో కూడా లేదు. వాళ్ళు ఇంకా ఆటోమేషన్ వైపు పోవాలి, వాళ్ళకు లేబర్ కాస్ట్ కానీ మిగతావన్నీ కూడా ఎక్కువ ఉంటాయి టైం వైజ్. వాళ్ళు ఇంకా ఆటోమేషన్ వైపు పోవాలి. వాళ్ళంతా కూడా బ్యాలెట్ పేపర్ చేస్తున్నప్పుడు వై కాంట్ వి, ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి, మీకు అనుమానాలు ఉన్నాయనే కదా వీవీప్యాట్ ఈరోజు అది చూపించడానికి మీరు తయారవుతున్నారు. మీరు బ్యాలెట్ పేపర్లో పోతే ఇంకా అసలు అనుమానాలు లేకుండా పోతుంది కదా. ఎప్పటికైనా ఈ బ్యాలెట్ పేపర్ని ప్రవేశపెట్టాల్సినటువంటి పరిస్థితులు రావాలని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు అంతంత నమ్మకం ఉంది. అనేక అంశాల్లో ఈ ప్రజాస్వామ్యం ఏదైతే కోర్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ లెక్క లేకుండా ముందుకు పోతున్నాం అనేటువంటిది వస్తుంటే అతిపెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ ఎలక్షన్ ప్రక్రియ, దాంట్లోనే అనుమానాలు కలిగేటువంటి పరిస్థితులు వస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇది దేశానికి మంచిది కాదు. సో ఎందుకు మనకు ఉండే, సరే మీరు ఎంత చెప్తున్నావు వీవీప్యాట్ ఎందుకు అంటున్నారు, నో వీఆర్ కన్విన్స్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ వీవీప్యాట్ అని చెప్పండి. ఇప్పుడు 2019లో ఇన్ కేసు ఈవీఎంలతోనే ఎలక్షన్స్కి వెళ్తే మీరు పోటీ చేస్తారా? చేస్తాం. అంటే దాని మీద నమ్మకం లేదంటున్నారు కదా, చూద్దాం అప్పటి వరకు ఏమేమి ముందుకు వస్తాయో, ఏమేమి పరిణామాలు వస్తాయో చూద్దాం. సరే చెప్పండి. అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో అంటే ఒకవైపు ప్రతిపక్షాలు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రత్యేక పందాలు వెళ్తున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్లో చూస్తే కాంగ్రెస్లో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, తర్వాత తెలంగాణ ఇచ్చింది మేమేనని చెప్పుకుంటున్నారు, దానివల్ల ఆంధ్రాలో నష్టపోయారు. అయినప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎవరి దారి వారిదే, ఎవరికి వారి యమునాతీరి అనేలో ఇంకా వర్గాలు ఇవన్నీ వ్యక్తిగతమైనటువంటి దూషణలు ఇవన్నీ జరగటం మూలన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారా 2019కి? ఇది ఎప్పటికీ ఇదే విధంగా ఉంటుందని నేను అనుకోను. పరిస్థితులు మారాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఉండడం వలన మా పార్టీ కొంత నష్టం, ఖచ్చితంగా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితులు ఈ విధంగా ఉండొద్దు. ఈ విషయాలు పార్టీలో ఉండేటువంటి వారంతా కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఒక విమర్శ ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నేతలు యాజ్ ఇఫ్ దే ఆర్ కమింగ్ టు ది పవర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటిది ఒక ఆరోపణ వినపడుతున్నది. అండ్ మోర్ ఓవర్ చాలామంది ముఖ్యమంత్రికి పదవికి ఇప్పటి నుంచి ఆస్పైర్ అవుతున్నారు అనేటువంటిది వార్తలు కూడా ఉన్నాయి, వాళ్ళ బిహేవియర్ కూడా అలానే ఉందని అంటున్నారు. సో మీరు కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్? సీఎం రేపు పొద్దున అధికారం వస్తే? లేదండి, నేను అసలు అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక కేవలం ఒక పదవిని ఆశించి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను కాదు. ఖచ్చితంగా అవకాశం వస్తే మనం 10 మందికి మంచి చేసేటువంటి విధంగా ఆ పదవిని ఉపయోగించుకుంటాం తప్ప కేవలం పదవి కొరకే ఆశించి చేసేటువంటివన్నీ కాదు. ఈరోజు ఈ విషయాలను అసలు రాబోయేటువంటి రోజుల్లో ఐ హోప్ దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్. రేపు అందరం కలిసి పనిచేయాలి, తర్వాత విషయం తర్వాత. ఇప్పుడు వెనకట 2 సందర్భాల్లో నాన్నగారు
పార్టీని లీడ్ చేసి గెలిపించారు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే హీ వాజ్ అ స్ట్రాంగ్ మ్యాన్, స్టాల్వర్ట్. అయితే అందరినీ కలుపుకొని పోయారు. ఒక సందర్భంలో నాకు బాగా గుర్తుంది, రోషయ్య గారు 89లో పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు రోషయ్య గారు నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు నాన్నగారు చెప్పారు, రోషయ్య గారు ఒకసారి శివశంకర్ని కలవండి, ఆయన ఏమి వాట్ ఈజ్ హిజ్ ఎక్స్పెక్టేషన్, ఆయన ఆలోచన ఏమిటో తెలుసుకోండి అని చెప్పి. నేను పవర్లోకి రాకముందు అంటారు, పీసీసీ ప్రెసిడెంట్ పవర్లో ఎన్నిక ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాం, వాళ్ళు వెళ్ళి ఒక గంటలో తిరిగి వచ్చారు, నేను అక్కడే ఉన్నాను. ఏమన్నారంటే శివశంకర్ గారితో మాట్లాడొచ్చాను సార్, ఆయనకేం లేదు, తాను తెనాలి నుంచి పోటీ చేయాలని ఎంపీగా, ఒక 11 అసెంబ్లీ సీట్లు కావాలన్నారు. వితౌట్ ఒక మూమెంట్ హెజిటేషన్ నాన్నగారు ఏమన్నారంటే, మీరు వెళ్ళి చెప్పేయండి 11 ఇస్తాను, ఏ సీట్ అని అడగలేదు, ఎవరు క్యాండిడేట్ అని కూడా అడగలేదు, యు గో హెడ్ టెల్ హిమ్ ఐఎమ్ రెడీ. రోషయ్య గారు అన్న అబ్బాయి 5-6 ఇస్తే చాలు అండి, చాలు సార్, అన్నీ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి ఆయన అంటే ఒక రొటీన్గా ఆయన అడిగారు, అన్నీ ఇవ్వాల్సిన పని లేదు, మనం కలిసి పనిచేయాలనుకున్నప్పుడు ఎవ్రీబడి షుడ్ కమ్ హోల్ హార్టెడ్లీ. సో ఆ రకంగా పార్టీని నడిపించవచ్చు, నడిపించలేము అనేటువంటి మాట ఏం లేదు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మీరైతే సహకరిస్తున్నారా పూర్తిగా? దాంట్లో మాకేమీ మెసేజాలు లేవు, మాకేమి దేర్ ఆర్ నో ఇష్యూస్. వెన్ దేర్ ఆర్ ఇష్యూస్ వేర్ పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాలన్నప్పుడు నేను ఐఎమ్ కమ్యూనికేటింగ్ ఇట్. మీరు సీఎం క్యాండిడేట్, మీరు కూడా వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్? లేదు, ఐఎమ్ నాట్, ఐ హావ్ నెవర్ బీన్ ఎన్ ఆస్పిరెంట్ ఫర్ ఎనీథింగ్. బట్ పదవి వస్తే పనిచేయడానికి, పదవిని మనం ఉపయోగించుకోవడానికి ఉంటుంది, కానీ కేవలం పదవిని ఆశించి రాజకీయాల్లో రావడం సరైనటువంటిది కాదు. సార్, ఇప్పుడు మీరు చెప్పారు అంటే అందరూ కలిసి పనిచేయాలి, ఒక హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్ళాలి అనేటువంటిది మీరు చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీలో బహుశా అంటే గివెన్ ఇట్స్ హిస్టరీ అది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా అంటే మీరు ఇప్పుడు చెప్పారు మీ తండ్రి గారు అయినటువంటి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈజ్ ఏ అంటే ఒక పెద్ద లీడర్, ఆయన జైగాంటిక్ పర్సనాలిటీ, తర్వాత అంటే ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా ఆయన చాలా టవరింగ్ పర్సనాలిటీ. అటువంటి పర్సన్ ఆయన్నే ఈ కాంగ్రెస్ వర్గాలు, వర్గ రాజకీయాలు బహుశా నేను అనుకోవటం ఆయన్ని 2 పదవీచ్యుతం చేయడంలో ఈ వర్గ రాజకీయాలు పనిచేసినటువంటిది ఉన్నది, అది కాదంటారా? అంటే హీఈస్ ద విక్టిమ్ అంటున్నా, హీ వాజ్ ద విక్టిమ్. నేను చెప్పేది ఏమిటంటే ఎన్నికల్లో గెలిచే వరకు వారి సమకాలీనులు మీరు చూస్తే దేశానికి ప్రధానమైనటువంటి పివి నరసింహారావు, అంతకుముందు ముఖ్యమంత్రి చేసినటువంటి వెంగళరావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, శివశంకర్, వాళ్ళంతా కూడా దేవర్ ఆల్ సీనియర్ ఇన్ దేర్ ఓన్ వే, కాంటెంపరీస్ అంతా కూడా దేవర్ ఆల్ సీనియర్ పీపుల్. కానీ మనం గెలుపు గురించి మాట్లాడినప్పుడు గెలవడానికి పోవాలన్నప్పుడు వీ మస్ట్ టేక్ క్యారీ ఎవ్రీబడి టుగెదర్. ఆ కాన్ఫిడెన్సు అందరిలో వచ్చినప్పుడు ఈ తగాదాలు ఉండవు, తగ్గిపోతాయి, నువ్వా నేనా అనే తగాదాలు తగ్గిపోతాయి. నేను నాకు ఐఎమ్ విట్నెస్, శివశంకర్ గారు అన్నారు ఒకరోజు నాన్నగారు అందరు సీనియర్ లీడర్స్ని ఇన్వైట్ చేశారు డిన్నర్కి, అంతా ఫాదర్ కూడా రావడానికి కొంచెం టైం పట్టింది ఏదో ప్రోగ్రామ్స్, శివశంకర్ గారు హీ వాజ్ ది ఫస్ట్ వరే, అరే మనం ఆయన చెప్తున్నాడు అనమాట, అరే మనం ముందు గెలవాలి, గెలిచిన తర్వాత ఎవరు ఏమిటిదో తనుకునే తర్వాత అనుకుందాం, మనం గెలవాలి అనేటువంటి ఆలోచన ఇది కాంగ్రెస్ ఫిలాసఫీ. సో ఇప్పుడు ఆ రోజు లేవని కాదు, మొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా పూర్తి కాలం పనిచేయలేదు, మారారు మధ్యలో 2 సంవత్సరాలు 10 నెలల తర్వాత మార్పు జరిగింది, 2 ముఖ్యమంత్రి కావడానికి ముందు కూడా మళ్ళీ అందరినీ కలుపుకొని అందరికి కలిసి అంత పెద్ద గట్టిగా నేను ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని ఓడించడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయం. 89లో ఒకసారి హిస్టరీలో వెళ్దాం, అంటే ముఖ్యంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, ఆయన టవరింగ్ పర్సనాలిటీ నో డౌట్, కాంగ్రెస్ పార్టీకి ఆయన అంటే ఇమ్మెన్స్ సర్వీసెస్ ఇచ్చినటువంటి వ్యక్తి, బహుశా నేను అనుకోవటం చాలా యంగ్ ఏజ్లోనే ఆయన డాక్టర్ అయిన తర్వాత ఎంపీగా అవటం, ఆ రోజు అంటే ఉమ్మడి రాష్ట్రానికంటే ముందే
తర్వాత మళ్ళీ ప్రావిన్షియల్ మెంబర్ అయిన ఒరిజినల్ పార్లమెంట్ ప్రొవిజనల్ పార్లమెంట్ అసెంబ్లీలో 1950లోనే వారు ఎంపీగా నామినేట్ అయ్యారు. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు హైదరాబాద్ స్టేట్లో. తర్వాత మంత్రిగా ఇవన్నీ చేశారు. అంటే నేనేమంటున్నానంటే ఆయన చాలా పెద్ద పర్సనాలిటీ, కానీ ఆయన చుట్టూతో ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ అంటారు. తర్వాత ఆయనకి చాలా అంటే అందరూ ఏంటంటే చెన్నారెడ్డి గారు అనగానే ఆయన చాలా గొప్ప అడ్మినిస్ట్రేటరు చాలా ఇది అని, కానీ ఆయన చుట్టూతో అనేక కాంట్రవర్సీస్ ఉన్నాయి. అవి చారిత్రక పరమైనటువంటివి, హిస్టరీలో పార్ట్. దాని గురించి కొంచెం నేను కొన్ని మిమ్మల్ని అడుగుతాను. ముఖ్యంగా అంటే 78లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో చెన్నారెడ్డి గారు సరే తెలంగాణ మూమెంటుది కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే 1969లో తెలంగాణ ప్రజా సమితిని ప్రారంభించిన తర్వాత అది ఉవ్వెత్తిన ఉద్యమం ఎగిసిన తర్వాత దాదాపు 350 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యమం, దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో మెర్జ్ చేశారు, తాకట్టు పెట్టారు తన స్వప్రయోజనాల కోసం. దానివల్ల యూపీకి ఆయన ఈ వాజ్ మేడ్ గవర్నర్ అనేటువంటిది ఒకటి ఉన్నదండి. అంటే అటువంటి అద్భుతమైనటువంటి ఒక ఉద్యమం, అంటే ఇటీవల వచ్చినటువంటి ఉద్యమం కంటే కూడా తారాస్థాయిలో హింస ప్రజ్వరిల్లి విద్యార్థులు ఉద్యమంలోకి అందరు వ్యక్తులు వచ్చినటువంటి ఆ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారు అనేటువంటిది దానికి మరి చెన్నారెడ్డి గారే కారణం అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. సరే, వివరాలకు పోకముందు ఒక చిన్న విషయం నేను అబ్జర్వేషన్, దేనికి తాకట్టు పెట్టారు యూపీలో గవర్నర్ కావడానికి అనేటువంటి ఆరోపణ చేశారు. చెన్నారెడ్డి గారి వ్యక్తిత్వం ఏ విధంగా ఎటువంటిది అనేది వారు పంజాబ్లో 9 మాసాలు గవర్నర్గా చేసినప్పుడు పదవి వదులుకొని వచ్చినటువంటి వ్యక్తి, అంత ఉద్యమాన్ని తాకట్టు పెట్టి పదవి సంపాదించుకునేటువంటి మనస్తత్వం వారిది అయి ఉంటే ఉన్నటువంటి పదవిని 9 మాసాల్లో వదులుకొని వచ్చేవారా? ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పోయేటువంటి విధంగా వచ్చేవారు కాదు. కనుక రాజకీయాలుగా విమర్శలు చేయడానికి అవన్నీ కూడా పనికొచ్చాయి. అది ఒక పగడ్బందీగా ఒక స్ట్రాటజీగా వారిని ఏ విధంగా కించపరచాలి అనేటువంటి, అంటే వ్యక్తిత్వ హననం అంటారా, ఒక ఓ రకంగా. ఎవరు చేస్తుంటారండి? చాలామంది ఉన్నారు దాంట్లో కాంగ్రెస్లో, వితిన్ ది కాంగ్రెస్, వితిన్ ది కాంగ్రెస్ ఉన్నారు, అవుట్ సైడ్ ది కాంగ్రెస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సరే, అది సహజంగా పొలిటికల్గా ఏదో ఒకటి. ఇప్పుడు నేను అంటే చిన్న విషయం, నేను 2014లో పోటీ చేసేటప్పుడు నా గురించి ఏమి చెప్పలేక, నా గురించి ఏమన్నారు, ఈయన ఢిల్లీలో ఉంటాడు ఆ టైంకి, అది ప్రజలకు ఢిల్లీలో ఉంటాడు, నాకు వచ్చే పదవి దేశంలో దాంతో మొత్తం దేశాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో నడిపించి ప్రధానమంత్రికి వైస్ చైర్మన్గా, నేను ఆయన చైర్మన్గా వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండేవాడు ఆయన నియోజకవర్గంలో ఉన్నాడు, రాష్ట్ర రాజధానిలో ఉంటాడు. మంత్రి అనేవాడు తన నియోజకవర్గంలో ఎప్పుడు ఉండడు, రాజధానిలో ఉంటాడు. కనుక ఆ టైంకి ఏదో చెప్పాలి. చెన్నారెడ్డి గారి గురించి ఏం చెప్పాలి? ఆయన అడ్మినిస్ట్రేటర్ కావడం చెప్పలేడు, ఆయన రాజకీయంలో అనుభవం లేదని చెప్పలేరు, ఆయన ఏదో చేసేసాడు ఇట్లా చేశాడంటే అది ఆయనతో భయపడేవాళ్ళు, ఆయన పైకి రావద్దనుకునే వాళ్ళు, అందరికీ అది ఒక కన్వీనియంట్గా మారిపోయింది తప్ప ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మిగతా వారంతా చెప్పండి. చెన్నారెడ్డి గారి గురించి చాలా తక్కువ మాట్లాడేటువంటి వ్యక్తుల్లో చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఆయన పి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి జయంతి సందర్భంగా గార్లెండ్ చేస్తేందుకు పోతాడు. ఈశ్వరీబాయి గారికి ఒక ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు, అనేక మందికి పోతారు. కానీ చెన్నారెడ్డి గారి వర్ధంతి జయంతి సందర్భంగా అటు ఎక్కడ కనబడనటువంటి వ్యక్తి కూడా, అంటే మీరు ఆహ్వానించారా? అది ప్రభుత్వం చేసే కార్యక్రమం, ఆహ్వానించే కార్యక్రమం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ జిహెచ్ఎంసి వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం, ఇట్స్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్, సో అది వేరు. అయితే అలాంటి వ్యక్తి కూడా మధ్య ఒక పత్రికల్లో ఆయనను కోట్ చేస్తూ రాసినటువంటిది ఏమిటంటే, ఆయనను అనవసరంగా బదనాం చేయడం జరిగింది, ఆయన తెలంగాణకు ద్రోహం చేయలేదు, ఆ రోజు ఉండేటువంటి వాళ్ళు గెలిచినటువంటి ఎంపీలంతా కూడా అటు వెళ్ళిపోయారు. 69లో 71లో అప్పుడు గెలిచినటువంటి ఎంపీస్ అంతా కూడా
కాంగ్రెస్కి కాంగ్రెస్లో కలవడానికి ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా అటు మారిపోవడం వలన గత్యంతరం లేక. అయితే ఆ రోజు నాయన నరసింహారెడ్డి గారు వస్తారు జయంతి సందర్భంలో, అనేక సందర్భాల్లో ఆయన గారు, మధుసూదన్ ఆచార్య వస్తారు ఆయన స్పీకర్ గారు, ఆయనైతే స్లోగన్ ఇస్తాడు జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా చెన్నారెడ్డిగా నామ్ రహేగా. నాయన నరసింహారెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్తారు తెలంగాణకు ద్రోహం చేసినాడు అనేటువంటి మాట తప్పు, ఆయన గిట్టని వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు. ఆ రోజు చెన్నారెడ్డి గారు జయ తెలంగాణ అన్నారు, మేము అందుకని మేము ఈరోజు జయ జయ తెలంగాణ అనగలిగాం, ఆయన ద్రోహం చేసింది ఏమీ లేదు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా చూస్తే ఏమైందంటే ఒక సంవత్సరం విద్యార్థులు ఒక సంవత్సరం కోల్పోయారు 69 ఎడ్యుకేషన్లో. అసలు ఇంకోటి ఏమిటంటే తెలంగాణ ప్రజాసమితిని స్థాపించింది చెన్నారెడ్డి గారు కాదు, 1968 ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఉత్తర్వు తీర్పు వచ్చిన తర్వాత వారు చాలా కాలంగా హైదరాబాద్లో లేకుండా ఢిల్లీలో ఉండిపోయారు, అంటే కొంత బ్రేక్ తీసుకున్నారు. ఆ సమయంలో ఇక్కడ మురికి రూలు గడువు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో గ్రామాల ఒక ఆలోచన మొదలైంది. విద్యోగ అవకాశాలు మాకు తగ్గిపోతాయి అనేటువంటి ఆందోళనతో చాలామంది, అంటే ఇటు యువత ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఒక ఆందోళన, అది ఆ రకంగా పుట్టినటువంటి అజిటేషన్ తప్ప అది ఎవరో మొదలు పెడితే జరిగింది కాదు. అంటే బ్రహ్మానందరెడ్డి గారు అవలంబించిన విధానాల వల్లే కొంత వచ్చింది అనేటువంటిది కూడా ఉంది కదండి. లేదు అంటే అవన్నీ అవన్నీ తర్వాత బీసీ విషయంలో మొత్తం మీద అనేక అంశాలు ఉన్నాయి. బట్ మురికి రూలు అయిపోతుంది 68 12 మురికి రూలు కొనసాగుతుంది అనే మెయిన్ ట్రిగర్ చేసింది అది. కారణాలు ఇంకా వేరే అన్నీ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ప్రజాస్వామి తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసుకుని దాంట్లో మదన్ మోహన్ గారు, స్వర్గీయ మదన్ మోహన్ గారు దానికి అధ్యక్షుడు, సిద్దిపేట ఆయన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నాన్నగారు చాలా కాలం జాప్యం తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో మేము ఎయిర్పోర్ట్ నుండి మొత్తం తిరిగి సిటీలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చుంటున్నారు, అజిటేట్ చేస్తున్నారు అనేది మేము మొత్తం ఒక గంట సేపు కారులో చుట్టూ ప్రయాణం చేసి వారికి చూపించాం. ఎందుకంటే ఇక్కడ లేరు ఆ రోజు, ఈ రోజులాగా అప్పుడు టెలివిజన్ అవన్నీ కూడా లేవు, ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు వార్తలు చూసుకోవడానికి కూడా లేదు. అప్పుడు ఇది బాగా పెరిగిపోతుంది, ఇది దీన్ని మేనేజ్ చేయడం మా తరం కాదు, మీలాంటి వారు ఉంటేనే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవడానికి సాధ్యమవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఫాదర్ అప్పుడు దాంట్లో టీపీఎస్ ఉద్యమాన్ని తన భుజాల మీద వేసుకుంటాడు. దాంట్లో తను ఏ పని చేసినా రాత్రి పగలు శ్రమ, ఏ పని చేసినా హార్ట్ మొత్తం దాంట్లో మనస్ఫూర్తిగా నిమగ్నులై పనిచేశారు కనుక అది ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకుని 71 జరిగినటువంటి ఎన్నికల్లో 14 10 గెలుచుకోగలిగారు. అప్పుడు కేంద్రంలో ఇందిరాగాంధీ గారు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించారు. ఆ రోజు ఒకవేళ కొంత మెజారిటీ తక్కువ ఉన్నటువంటి పక్షాన పార్లమెంట్లో ఉన్నటువంటి పక్షాన ఈ 10 కొంత ఏదైనా బార్గెన్ చేసేటువంటి అవకాశం 14 ఈ అప్పుడు బార్గెన్ చేయడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి కొంత ఆలోచన ఖచ్చితంగా ఉండింది. కానీ ఎప్పుడైతే ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చిందో దాని తర్వాత అలాంటిది అవకాశం ఏమీ లేదు, ప్రెషరైజ్ చేయడానికి అవకాశం లేక కొంత ఉండేది, కొంత ఉండేది, అది కూడా లేకుండా పోయింది. ఒక సంవత్సరం మొత్తం అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోయింది. నేను కూడా అప్పుడు స్టూడెంట్గా ఉన్నాను, అది జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా బ్రహ్మానందరెడ్డి గారు పట్టుబట్టి ఏమీ జరగనట్టు ఎగ్జామినేషన్స్ కంటిన్యూస్గా ఆపకుండా మేము చదువులు మన అంటే అంతరాయం కలిగిన క్లాసెస్ నడవకుండా ఎగ్జామ్స్ మాత్రం కండక్ట్ చేసి వాళ్ళకి డిగ్రీలు ఇచ్చేస్తామనేటువంటి దూరంలో వ్యవహారం చేస్తూ బ్రహ్మానందరెడ్డి పాస్ అని అప్పుడు దాన్ని గట్టిగా వ్యతిరేకించినప్పుడు ఇందిరాగాంధీ గారు ఒకసారి అడిగారు నాన్నగారిని, వై ఆర్ యూ అపోజింగ్ దిస్ అంటే, నాన్నగారు అడిగారు ఈ చదవకుండా
క్లాసులకు వెళ్లకుండా ప్రాక్టికల్గా ఏం జరగకుండా ఉన్నటువంటి ఒక డాక్టర్ పాస్ అయితే రేపు వారితో మీరు ట్రీట్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారా అని అడిగారు. సో అట్లాంటి పరిస్థితి ఉంది. ఉస్మానియా ఆ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయేటువంటి పరిస్థితులు దేశమంతాడు కూడా. నోట్ ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడు ఎక్కడ చదువులు లేకుండా పాస్ అయినా కూడా దానికి వాల్యూ ఉండదు అనేది ఇటువంటివన్నీ జరిగాయి. ఒక తెలంగాణ సమాజం మొత్తం వెనకబడిపోతుంది, ఈ రకంగా ఇబ్బంది పాలవుతుంది. ఇది ఫైట్ చేసాం, ఒక 6-పాయింట్ ఫార్ములాతో మేము ముందుకు వస్తామన్నటువంటిది కేంద్రం ఆ రోజు. దానిపైన తనకు అనుమానాలు ఉన్నా వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఈరోజు మీరు చూడండి, ఇక్కడ డార్జిలింగ్లో గోర్ఖాల్యాండ్ విషయంలో కూడా పెద్ద ఎడ్యుకేషన్ జరిగింది, మళ్ళీ నెగోసియేషన్స్ డిస్కషన్స్ అనేది వచ్చాయి. సో ఆ స్టేజ్ మీరు అనేది ఏంటి, 1969 యాజిటేషన్ అక్కడ అంటే సబ్సిక్వెంట్గా దాని అంతటా అదే డై డౌన్ అయిందంటారు. అది 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 ఎందుకంటే ప్రజలు కూడా అలసిపోయారు. అంటే మనం ఇది భోజనం పెట్టి ఉద్యోగాలు ఇచ్చి నడిపించేటువంటి వ్యవస్థ కాదు. ఆ రోజుల్లో జరిగినటువంటి యాజిటేషన్ వేరు, ఈ మధ్య జరిగినటువంటి యాజిటేషన్ వేరు. అప్పుడు అంతా కూడా ఒక ప్రజలు అలసిపోయారు. ఆలోచన మా ఈ రాజకీయంగా చూస్తేనేమో కేంద్రంలో కాంగ్రెస్కి పెద్ద మెజారిటీ వచ్చింది. దాని తర్వాత దీన్ని ముందుకు కొనసాగే ఎమ్మెల్యే ఎంపీస్గా ఉండేటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో చేరిపోవడం మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలో పార్టీని విలీనం చేయడం జరిగింది తప్ప ఇది పదవిని ఆశించి చేసే వ్యక్తి చెన్నారెడ్డి గారు ఎప్పుడు కాదు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఒకసారి ఆయన అడిగారు, మీరు రాజీనామా ముఖ్యమంత్రి పదవి రాజన్ ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలు చిట్టినకే నేలతో సమానం అని చెప్పి వదిలిపెట్టారు వితౌట్ ఎనీ రెసిస్టెన్స్. ఆ రోజు కావలిస్తే దాని గురించి అటువంటి ఆలోచన కూడా ఎప్పుడు చేయనట్టు. సార్ ఒకటి చెప్పండి, అంటే యూపీ గవర్నర్ అయిన తర్వాత చెన్నారెడ్డి గారు నాకు తెలిసి బహుశా మళ్ళీ ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆయన వెనక రావటం, అప్పుడు ఇందిరా కాంగ్రెస్ అని వచ్చిన తర్వాత అంత క్లోజ్గా ఇందిరాగాంధీ గారితో ఉన్న తర్వాత వారితో విభేదాలు ఎందుకు వచ్చినాయి? లేదు, విభేదాలు ఏమీ లేవు. అప్పుడు అప్పటికి ఎప్పటికైనా అంటే హీ వాజ్ మేడ్ సీఎం 78 77లో ఎప్పుడైతే మళ్ళీ ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికలు జరిగాయో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకొని పోయింది. ప్రత్యేకంగా జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో 85కి 85 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ కోల్పోయే పరిస్థితి రావడం ఇదంతా జరిగింది. అటువంటి దాని తర్వాత ఇక్కడ పార్టీ స్ప్లిట్ చేయడంలో ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర వహించారు. ఒక విధంగా చెప్పాలంటే దేవరాజు ఉర్సు నాన్నగారు కలుసుకొని అంటే ఈ దిశలో పనిచేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోయినా చివరికి ఇందిరాగాంధీ గారు కూడా స్ప్లిట్ ఐ కాంగ్రెస్ ఏర్పడకముందు కొంత ఆమె కూడా స్లో డౌన్ అయినారనేటువంటి విషయాన్ని నాన్నగారు చెప్పేవారు. సెకండ్ థాట్స్ వచ్చాయి, స్ప్లిట్ చేస్తామా లేదా, వారికి ధైర్యం ఇచ్చి వెన్ను తట్టి మేము ఉంటామని చెప్పి ధైర్యం ఇచ్చి నిలబడ్డటువంటి వారు. దాని తర్వాత 78లో వారిని ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్గా చేయడం, పార్టీని గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 1980లో ఎన్నికలు వచ్చినప్పుడు వారు పార్టీ దేశం మొత్తం మీద గెలవడానికి ఒక రకంగా చెప్పాలంటే ది ఓన్లీ స్టేట్, అప్పటికి దేవరాజు అరసు కూడా కొంచెం గ్యాప్ వచ్చేసింది, దేశం మొత్తం మీద ఒకే స్టేటు పార్టీతో కాంగ్రెస్తో ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్గా ఉండిపోయింది. సో ఆ రకంగా అనేక విధాలుగా పార్టీకి రివైవల్కి కాంట్రిబ్యూట్ చేసింది ఆంధ్రప్రదేశ్ నాన్నగారు సీఎంగా ఉన్నప్పుడు. సరే, దాని తర్వాత అధికారానికి వచ్చిన తర్వాత ఇక్కడ వర్గ రాజకీయాలు అంటారు, వర్గాలు అనేక కారణాలు ఉన్నాయి, మార్పు జరిగింది. దాని పర్యవసానం ఎన్టీ రామారావు గారు ఎమర్జెన్సీ అంటే ఒకటైందండి, అంటే టు సే అంటే మిమ్మల్ని అడగటంలో ఇది ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది హిస్టరీ కాబట్టి చెన్నారెడ్డి గారు సీఎంగా ఉండంగానే
కరప్షన్ ఇన్స్టిట్యూషనలైజ్ అయింది, సంస్థాగతం చేశారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది సార్. తర్వాత అప్పుడు ఆయన సమయంలో ఫైల్స్ అన్నీ కూడా నాట్ అప్రూవ్డ్ అని ఉంటే నోట్ అప్రూవ్డ్ అని చేశారని, తర్వాత ఇవన్నీ కొంత ఇన్స్టిట్యూషనలైజ్ అయింది అని చెప్పేది ఇది ఒక రాజకీయ కుట్రలో భాగంగా చేసినటువంటిది. దాంట్లో ఉన్నటువంటి వారు మంత్రివర్గంలో ఉన్నటువంటి వారే, వారు ఒక రకంగా వీరికి చెడ్డ పేరు తెచ్చేటువంటి విధంగా చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వలన అటువంటి అది వచ్చింది తప్ప, ఎక్కడ అర్బన్ ల్యాండ్ సీలింగ్ సంబంధించి నాకు బాగా తెలుసు కొంతమంది వచ్చి చెన్నారెడ్డి గారిని ఎట్లా అప్రోచ్ కావాలి, మా ల్యాండ్ ఎగ్జెంప్షన్ చేయించుకోవడానికి ఎలా అప్రోచ్ కావాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి ఆర్డర్స్ వచ్చినటువంటివి. హీ వాజ్ నెవర్ ఏ కరప్ట్ మ్యాన్ లైక్ దాట్, ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఆఫ్ కరప్షన్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాబ్రికేషన్ బై పీపుల్ హూ ట్రై టు క్రియేట్ మెలైన్ హిమ్ విత్ దేర్ థింగ్స్. సమ్ ఆఫ్ దెమ్ లేటర్ వెంట్ ఆన్ టు బికమ్ చీఫ్ మినిస్టర్స్. అంటే మీరు చెప్తుంది ఎవరు అంటే ఆ విషయంలోకి వచ్చే ముందు, అంటే ఆ రోజు మీరు చెప్పారు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు లేవు, ఆంధ్రప్రదేశ్తో మొదలైంది మళ్ళీ తిరిగి రేవేవరం. అటువంటి సమయంలో పార్టీ స్ప్లిట్ అయినప్పుడు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడి నుంచే ఫండ్స్ వెళ్ళేవి, దానికి ఇక్కడి నుంచే సూట్ కేసులు పంపించేవారు అనేటువంటిది కూడా ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఎన్నికలు జరిగేటువంటి సమయంలో నిధులు అవసరం ఉంటాయి. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి నిధులు సమకూర్చారు. ఏ రాజకీయ పార్టీనైనా ఏ ప్రభుత్వం అయినా నిధులు కావాల్సి వచ్చినప్పుడు ఆ విధంగా జరుగుతుంది. దాంట్లో ఇది కరప్షను అనేటువంటి పద్ధతి కాదు. గాంధీజీ కాలంలో కూడా ఓ జెండా వందనం జరిపే కార్యక్రమానికి కూడా నిధులు సమకూర్చుకుంటారు. ఒత్తిడి చేసి బలవంతం చేసి దౌర్జన్యంగా నిధులు వసూలు చేసేటువంటి ఇప్పుడు నేను ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు 10 మంది ముందుకొస్తారు, కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఆ రకమైనటువంటివి ఏదైనా, బట్ నథింగ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే, నాట్ డూయింగ్ ఎనీథింగ్, వాళ్ళకి ఏదో స్పెషల్ ఫేవర్ చేసి అక్రమంగా చేసే ఇలాంటివి ఎప్పుడు జరగలేదు. నెవర్ సచ్ ఎనీ ఇన్సిడెంట్ లైక్ దట్. వారి పేరు చెప్పుకొని కొంతమంది చేసే ప్రయత్నం జరిగింది. మీరు ఇందాక అన్నారు అంటే ఎవరైతే ఇట్లాంటిది అంటే ఒక ప్రోపగాండా చెన్నారెడ్డి గారు మీరు చేశారో సబ్సిక్వెంట్గా వాళ్ళు మినిస్టర్ చీఫ్ మినిస్టర్స్ అయ్యారని, అంటే ముఖ్యంగా చెన్నారెడ్డి గారు అంటే ఆయన ప్రోత్సహించిన వారిలో నాదెండ్ల భాస్కరరావు గారు, నేదులమల్లి జనార్దన్ రెడ్డి గారే ఢిల్లీ వెళ్ళి అధిష్టానంతో మాట్లాడి వారిని అన్సీట్ చేయడానికి ప్రయత్నించారు అనేటువంటిది కూడా ఉన్నది. అది కరెక్ట్ అంటే ఆయన్నే అందరికన్నా ఎక్కువ చేసిన వ్యక్తి. ఐఎమ్ విట్నెస్ టు ఇట్. ఎవరండి? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి గారు ఈ అంటే వర్క్ అగెన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ చెన్నారెడ్డి. నోనో, ఈ వాతావరణం క్రియేట్ చేసే దాంట్లో కూడా ఆయన ప్రధాన పాత్ర వహించాడు. ఎట్లాగే అవినీతి ఆరోపణ అంతా చేస్తున్నారు, ఆయన కలెక్ట్ చేయమంటున్నాడు అని చెప్పి ఏదైతే ప్రచారం బయట చేసి ఇక్కడ చేసి ఢిల్లీకి చేసి ఏదైతే ఈ వాజ్ వన్ ఆఫ్ బట్ ఆ సమయంలో మాత్రం ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు కదా చెన్నారెడ్డి గారు తీసేసినప్పటికీ. అది వేరు, ఆయన ఆనాటి నుంచి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. తర్వాత ఇంకోటి చెప్పండి సార్, అంటే కాంగ్రెస్లో పివి నరసింహారావు గారికి చెన్నారెడ్డి గారికి మధ్య విభేదాలు, అంటే ఇందిరాగాంధీ గారికి తన మీద చెప్పుడు మాటలు పివి గారు చెప్పి తన దూరం చేశారని చెన్నారెడ్డి గారు పలు సందర్భాల్లో మాట్లాడిన మాట వాస్తవేనా? ఇప్పుడు స్వయంగా పివి నరసింహారావు గారు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, అది రోషయ్య గారితో చెప్పారని రోషయ్య గారు నాన్నగారు చెప్పారు, చూడు రోషయ్య చెన్నారెడ్డి గారు ఏదైనా చెప్తే ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తాడు. నా విషయానికి వస్తే అంటే నరసింహారావు గారు నా విషయానికి వస్తే ఇందిరాగాంధీ ఏమి చెప్పదలుచుకుందో ఆ మాట బయటికి రాకముందే గ్రహించి అదే మాట నేను చెప్పి ఆ విధంగా నేను సర్వైవ్ అవుతున్నానని చెప్పి ఆయన చెప్పాడు. సో అనేక సందర్భాలు ఆ విధంగా అంటే ఆయన లాయల్గా ఉండేవాళ్ళు చెన్నారెడ్డి గారు కొంత లాయల్టీలో నాన్నగారికి నేను ఒకసారి చెప్పాను, సోనియా గాంధీ గారికి చెప్పాను అబౌట్ ఫాదర్ వాజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ బట్ హీ వాజ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఇన్ లాయల్టీ. మీరు పేర్లు ఇప్పుడు చెప్పను కానీ ఒక ఆయన
ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు వచ్చి ఒక ముఖ్యమంత్రితో మా నాన్నతో మీకు ఏమైనా ఉంటే పక్కన పెట్టండి, నేను నన్ను కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి అనే మాట చెప్పుకున్నాడు పదవి కొరకు. అప్పుడు వాడి ఫాదర్తోనే లాయల్గా ఉండలేనివాడు నాతో లాయల్గా ఎట్లా ఉంటాడని చెప్పే ఆలోచన వస్తుందా రాదా? కనుక ఫాదర్ వాజ్ స్ట్రాంగ్, బట్ హీ నెవర్ ఏదైనా కూడా డైరెక్ట్గా మాట్లాడేవారు. లాయల్టీలో ఎప్పుడు హీ వాజ్ మిస్అండర్స్టూడ్. స్ట్రాంగ్గా ఉన్నారు కనుక ఆయన గురించి మిస్రిప్రజెంట్ చేయడం చాలా ఈజీ అయింది. బట్ 84లో అనుకుంటండి ఆయన కొత్త పార్టీ కూడా ఒకటి పెట్టారు, అంటే కాంగ్రెస్తో విభేదించి, దానికి కారణాలు ఏంటి? ఆ రోజు 83లో ఎన్టీ రామారావు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అంటే అక్కడ పెద్ద స్పేస్ కూడా లేదు ఆ సమయంలో. ఉంది పొలిటికల్లీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా రాగానే చాలా తొందరలో ఉద్యోగాలు గ్రాఫ్ తగ్గే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒక ల్యాక్ ఆఫ్ పొలిటికల్ ఎక్స్పీరియన్స్ చెప్పేదానికి చేసేదానికి. లేటర్ ఆన్ హీ ఎవాల్వ్డ్, ఒక రకంగా ఆయన ఎవాల్వ్ కావడానికి టైం పట్టింది. కానీ ఇమ్మీడియట్గా ఎక్స్పెక్టేషన్స్ కూడా పబ్లిక్లో ఏమవుతుందంటే ఎన్నికల సమయంలో మీరు చేసేటువంటి ప్రచారం, ప్రజల్ని ఆకట్టుకోవడానికి మేము చేసేటువంటివన్నీ వాగ్దానాలన్నీ చేసేస్తాం. ఎంత ఎక్స్పెక్టేషన్స్ పైకి పోతాయో, ఎంత ఫాస్ట్గా పోతాయో అంత ఫాస్ట్గా పడిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో ఫాదర్ ఈజ్ టు ఆల్వేస్ కాషన్, డోంట్ రేజ్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పీపుల్. ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ కాలేదనే డిసప్పాయింట్మెంట్ కూడా వస్తుందనేది అనేవారు. ఆ రకమైనటువంటి ఇది వచ్చింది. అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు రాజశేఖర్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్గా తీసుకొచ్చారు. చాలా చిన్న వయసు 84లో 83 ఎన్నికల జరిగిన తర్వాత ఆగస్టులో ఎప్పుడో ఆయన్ని తీసుకొచ్చారు. వెంగళరావు గారి తర్వాత వెంకటస్వామి ఎలక్షన్ టైంలో వెంకటస్వామి గారు ఉన్నారు. ఆయనను తీసేసి రాజశేఖర్ రెడ్డి గారు, హార్డ్లీ 35 ఇయర్స్ ఎంతో ఏజ్, ఆయన అనుభవం లేనటువంటి విషయాలు చాలా బయటికి వస్తున్నాయి. వాటన్నీ దాని తర్వాత ఈ ఒక థర్డ్ పార్టీకి పొలిటికల్ స్పేస్ ఉంటుంది అనేటువంటి దాంట్లో ప్రత్యేకంగా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ విధంగా జరుగుతున్నాయి, కాంగ్రెస్ ఈజ్ నాట్ కమింగ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఫీలింగ్ ఆపోజిషన్గా వచ్చే పరిస్థితి కనబడకుండా అప్పుడు వారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్టాలనుకున్నారు. అయితే దురదృష్టం అంటే ఆ రోజు పరిణామాలు ఏ విధంగా వచ్చాయంటే తొందరపాటుగా ఎన్టీ రామారావు గారిని గద్దె దింపి రామ్లాల్ గారు గవర్నర్గా ఉండే నాదెండ్ల ఉదంతో ఉంటారా, ఆ రోజు నాదెండ్ల భాస్కర్ రావు గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేసినటువంటిది, అది నిలదక్కోలేకపోయారు. ఓకే, దానివలన ఏంటి బాగా సడన్గా ఇమేజ్ తగ్గిపోయినటువంటి ఎన్టీ రామారావు గారు ఈ ఇన్సిడెంట్ వలన హీ కేమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. సో ఆ పొలిటికల్ చేంజెస్ ఆ విధంగా వచ్చినటువంటి పరిణామాల వల్ల అదేంటంటే నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఎన్డీపీ. సో అప్పుడు ఉన్నటువంటి ఆ డెవలప్మెంట్స్ వలన ఒక రకంగా ఈ స్పేస్ పోయింది, లేకపోతే ఇట్ వుడ్ హవ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎన్టీ రామారావు గారు కంటిన్యూ అయ్యి ఉంటే ఆ రోజు కాంగ్రెస్ కూడా చేసినటువంటి పొరపాటు తొందరపడింది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ లెట్ దెమ్ గో త్రూ, ఎందుకంటే కొంతకాలానికి ఆటోమేటిక్గా తగ్గిపోయేది. బట్ అది సరే, ఇవన్నీ అంటే తర్వాత మళ్ళీ క్యాలిక్యులేషన్స్ తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ఫోల్డ్లోకి వచ్చారు చెన్నారెడ్డి గారు. తర్వాత సబ్సిక్వెంట్లీ వాజ్ మేడ్ పీసీసీ అంతా, అంటే కాంగ్రెస్తో విభేదించి బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ పీసీసీ ప్రెసిడెంటు, తర్వాత 89లో ముఖ్యమంత్రి అవ్వటం, అంత ఫాస్ట్గా చేంజెస్ ఎలా జరిగినాయి? ఇప్పుడు ఒరిజినల్గా వారికి ఉండేటువంటి పేరు, వారికి ఉండేటువంటి క్రెడిబిలిటీ, వారికి ఉండేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ ఉంది ప్రజల మనసులో. ఆయన ఎప్పటికీ ఉన్నారు. సరే పార్టీలు
ఆ పరిస్థితుల వలన ఈ రకంగా అయినా కూడా ఐ మీన్ ఈరోజు మీరు తిరిగి వెనకాల అనలైజ్ చేస్తే అది మనకు స్పష్టంగా అనిపిస్తుంది. అయితే 88లో ఒక పిలుపు ఇచ్చారు పాత కాంగ్రెస్ అంతా కూడా చేరాలన్నప్పుడు అన్కండిషనల్గా సరే అప్పుడు చేరారు. చేరిన తర్వాత 1 అక్టోబర్ 1988 దూరదర్శన్లో ప్రకటన అంతా వచ్చింది పాత వాళ్ళు చెన్నారెడ్డి గారు కూడా చేరారని. దాని తర్వాత జనరల్గా ఎక్స్పెక్ట్ చేసి అంతకుముందు కూడా వారు రావాలని చెప్పి చాలా తెర వెనుక చాలామంది ఫాదర్ని కలవడం అన్నీ కూడా జరిగాయి. మీరు రావాలి స్టేట్కి, ఆయన అభిమానం కాంగ్రెస్ తిరిగి రావాలని ఢిల్లీలో, అదే ఇక్కడ ఇక్కడ ఢిల్లీలో ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం అధిష్టానం తరఫున ముఖ్యమైనటువంటి నాయకులు కొందరు కలవడం మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగినాయి. రెండు మూడు సందర్భాల్లో ప్రత్యేకంగా కలవడం మీటింగ్ అంతా కూడా జరిగినాయి. అయితే జనరల్ ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే ఆ రోజు ఆ పార్టీలో చేరిన తర్వాత పీసీసీ ప్రెసిడెంట్గా కూడా వారిని నియమిస్తారనేటువంటిది ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేది. అయితే 1 అక్టోబర్ 2021-22 వచ్చేసరికి ఎన్ జనార్దన్ రెడ్డి గారిని పీసీసీ ప్రెసిడెంట్గా పెట్టారు. అయితే 2 మాసాల్లో వంగవీటి రంగ ఇన్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైపోయింది అనేది చాలా స్పష్టంగా బయటపడింది. అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ యాంటీ టీడీపీ వేవు దాన్ని పూర్తిగా పార్టీకి అనుగుణంగా మార్చుకునేటువంటి పరిస్థితులు కనబడడం లేదు, పూర్తిగా విఫలమైపోయినాయి అనేటువంటిది వచ్చింది. 26 డిసెంబర్ 1988 వంగవీటరంగ హత్య జరిగింది. వారం రోజుల్లోగానే ఢిల్లీలో ఆ రోజు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి బుటా సింగ్ ప్రముఖులంతా కూడా మీరు రావాలి రావాలి అని మొదలుపెట్టారు. ఒకసారి 1989 తమిళనాడు ఎన్నికలు జరిగాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయడానికి రావాలి, మీరు ఇక్కడ రావాలి అక్కడ రావాలి. వారు క్యాంపెయిన్కి ఒకసారి అంటే ఫోన్ ఎత్తినప్పుడు బూటా సింగ్ గారు మాట్లాడతారంటే లేదు చెన్నారెడ్డి గారు ఇప్పుడు ఫోన్ దగ్గర లేరని నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ రాండి రండి అనే మాట. హి వాస్ రిలక్టెంట్ టు నో నో హి వాస్ టేకింగ్ హిస్ టైం. ఓకే, హి వాస్ నాట్ అంటే వెంటనే పార్టీలోకి వచ్చి నాట్ కీన్ టు జంప్ ఏంటని అర్థం చేసుకోవాలి కదా. హి వాస్ ఎ వెరీ అంటే మెచ్యూర్గా సీరియస్గా ఆలోచన చేసే వ్యక్తి కదా. నేనే స్వయంగా లేరు ఇప్పుడు లేరు చెప్తామని చెప్పి ఫోన్ పెట్టేసినటువంటి, ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కదా, ఇటువంటివి జరిగినాయి. దాని తర్వాత తమిళనాడు ఎన్నికలు జరిగితే ప్రచారానికి రావాలని చెప్పి ఒకటే ఒత్తిడి వెళ్ళాం, నేను కూడా ఫాదర్తో వెళ్ళాను. అక్కడ అది హోటల్లో ఉన్నాం, రోజంతా కూర్చునేది సాయంకాలం ఎక్కడో ఒకంత తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే చోట ఒక అరగంట ఒకరికి వెళ్ళి అట్లా. అంటే దిస్ వాజ్ ఓన్లీ ఎ ప్రిటెక్స్ట్, తమిళనాడు ఎన్నికల్లో నిజంగా ఏదో చేయాలనేటువంటి ఇది కూడా కాదు, ఒక ప్రిటెక్స్ట్గా రమ్మన్నారు. అప్పటి నుంచి మొదలై 3వ తేదీ వరకు ఫైనల్గా అనౌన్స్మెంట్ వచ్చింది పీసీసీ ప్రెసిడెంట్ 89. అప్పుడు చాలా గ్రూపులు ఉన్నాయి కదండి. అంటే అప్పుడు ఏమైందంటే నరసింహారావు గారు ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, వెంగళరావు గారు ఉన్నారు, శివశంకర్ గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నప్పటికీ ఈ అప్కమింగ్ రాజశేఖర రెడ్డి వాజ్ ఆల్సో దేర్, వీళ్ళంతా ఉన్నా కూడా వాళ్ళందరికీ ఏమిటంటే ఎన్టీ రామారావు గారిని మనం ఏం చేయలేము, కనుక ఏదైనా ఉంటే రాజీవ్ గాంధీ ఢిల్లీలో ఉన్నాడు, మేము ఎంపీగా పోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. ఎప్పుడైతే వీరిని అనౌన్స్ చేసి పీసీసీ ప్రెసిడెంట్, 6 మంత్స్ టైం ఉండింది పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎన్నికల కొరకు. ఎన్ని ఈ తను పీసీసీ ప్రెసిడెంట్ అయిన కొంతకాలానికి కొన్ని రోజులకి ఢిల్లీలో వర్కింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. వర్కింగ్ కమిటీ మీటింగ్లో ఆంధ్ర అంటే రివ్యూ చేస్తున్నప్పుడు డిఫరెంట్ స్టేట్స్లో ఉండే పొలిటికల్ సిచ్యువేషన్ గురించి అప్పుడు ఉండే సీనియర్ లీడర్స్ అంతా మాట్లాడుతూ ఆంధ్ర వీ కెనాట్ డూ ఎనీథింగ్,
ఎన్టీ రామారావు ఈజ్ ఎ టైగర్, హీఈస్ ఇన్విన్సిబుల్, నథింగ్ కెన్ బి డన్ ఇన్ ఆంధ్ర, మనం ఏమి చేయలేము, ఆయన చాలా టైగరు అది ఇది అని చెప్పి ఆయన గురించి ఇతర రాష్ట్రాల వాళ్ళు మాట్లాడితే నాన్నగారు మాట్లాడే టైం వచ్చింది. ఐ అగ్రీ విత్ మై ఫ్రెండ్స్ హూ సెడ్ ఎన్టీ రామారావు ఈజ్ ఎ టైగర్ బట్ ఐ విల్ ప్రూవ్ హీఈస్ ఎ పేపర్ టైగర్, ఐ విల్ టేర్ హిమ్ అపార్ట్ అని చెప్పారు వర్కింగ్ కమిటీ మీటింగ్లో. హీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్. నోబడీ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ బిలీవ్డ్ దట్ ఇట్ ఈస్ పాసిబుల్. అయితే ఇక్కడ మంగవీటి రంగ హత్య తర్వాత ఉత్పన్నమైనటువంటి రాజకీయ కొంత కన్ఫ్యూజివ్గా మారినట్టుంది కాంగ్రెస్ ఆ పరిస్థితిని పార్టీకి అనువుగా మార్చుకునేటువంటి నాయకత్వం లేకుండా పోయింది అనేటువంటిది ఒక ఫీలింగ్తో, అంటే అంత పెద్ద క్రైసిస్ అయినా కూడా యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ అడ్వాంటేజ్ అనేది ఒక ఫీలింగ్ వచ్చింది. అప్పుడు వారిని తీసుకొని రావడం, దాని పరిణామాలు మనం చూసాం. ఈ సైడ్ అవి టేరిమ పార్ట్ అని జరిగింది కూడా. ఎలక్షన్స్ ముందు రాహుల్ గారు, రాజీవ్ గాంధీ గారు అడిగారు ఎన్ని సీట్లు వస్తాయి మీకు అని. ఫాదర్ చెప్పారు 180. ఫైనల్ ఫిగర్ వాజ్ 181. ఆయనకు కూడా నమ్మలేదు అప్పుడు. ఆయనకు ఉన్నటువంటి సమాచారం ఏమిటంటే అంతకుముందు 50 సీట్లు ఉన్నాయి, 100 వరకు రావచ్చు అన్నట్టు ఆయనకు చెప్పారు. కానీ మెజారిటీ వస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామనేటువంటి ఆలోచన. కానీ అంటే మీకేమైనా సమాచారం ఉందా, అంటే మీరు అప్పుడు 89లో కాంగ్రెస్ పార్టీ గెలవటానికి, చెన్నారెడ్డి గారి ముఖ్యమంత్రి అవ్వడానికి వంగవీటి మోహన్ రంగ గారి హత్య ఉదంతం చాలా కాంట్రిబ్యూట్ చేసింది. కానీ వారి సతీమణికి మంత్రి పదవి అయితే ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. అది లేదు ఇప్పుడు అది అది కొంత కాంట్రిబ్యూట్ చేసిన ఓవరాల్ ఏదైతే పబ్లిక్లో రియాక్షన్స్ వచ్చాయో, ఎక్స్ప్రెషన్స్ అంటే వాళ్ళ డిసప్పాయింట్మెంట్ ఏదైతే వచ్చిందో, నాన్నగారు వారందరికీ ఒక భరోసా కల్పించేటువంటి విధంగా వ్యవహారం చేయగలిగారు. కేవలం రంగా విషయంతో అయ్యే పరిస్థితి కాదు. అంటే ఒకటి వచ్చింది కానీ ఓవరాల్గా అధికారం మారే సమయంలో, అంటే ఎన్నికల సమయంలో నాయకుడు అనేవాడు ప్రజల్లో విశ్వాసం కల్పించకపోతే ఇప్పుడు ఏమవుతుంది? మీరు ఇంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికలు అన్నారు, కొంతవరకు ఇక్కడ ఉండేటువంటి సెటిలర్స్ అంతా కూడా ఈరోజు వీళ్ళు అధికారంలో ఉన్నారు, మేము ఓటేయలేదనేటువంటిది, ఎందుకంటే ఈయన రాగానే ఏం చేశాడు, అయ్యప్ప సొసైటీ అయ్యప్ప సొసైటీ నాగార్జున ఇది కొట్టేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అయ్యప్ప సొసైటీ అంటే ఒక ఫియర్ని ఇన్స్టిల్ చేశాడు. సో మేము ఎందుకు అధికారంలో ఉండేటువంటి ఈయన స్ట్రాటజీ ప్రకారం చేశాడు, ఆయన ఎవరి మీద ఏమి లేదు, అది జరిగింది. ఆ రోజుల్లో ఎప్పుడైనా కూడా పార్టీ అధికారానికి రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఆ నమ్మకం మనం కలిగించే పరిస్థితి ఇస్తే, లీడర్షిప్ షుడ్ క్రియేట్ కాన్ఫిడెన్స్ ఇన్ ది పీపుల్. ఈయన నిలబడతాడు, రాగలుగుతాడు, గెలవగలుగుతాడు, మాతో ఉంటాడు, మేము ఎదురు తిరిగినా మాకు అండగా ఉంటాడు అనేటువంటి నమ్మక విశ్వాసం కలిగించే పరిస్థితి వస్తేనే ప్రభుత్వం రూలింగ్ పార్టీకి పరిస్థితి మారుతుంది. సో ఆ విధంగా కలిసి వచ్చిందంటారు, అవన్నీ కలిసి వచ్చాయి. అంటే ముఖ్యంగా ఆ రోజు అల్లర్లో జరిగిన హైదరాబాద్ అవి ఖచ్చితంగా ఈ అల్లర్లను ప్రత్యేకంగా ప్రోత్సహించారని చెప్పి వారే ఆ రోజుల్లో ఆన్ రికార్డ్ హియస్ గాట్. ఎందుకంటే అంటే రాజశేఖర్ గారికి దీనికి ఒక రీజన్ చెప్తాను నేను. ఒకరోజు నాన్నగారు సెక్రటేరియట్లో ఉన్నారు, ఈ అల్లర్లు జరుగుతుండే డిసెంబర్లో, భోజనానికి ఇంటికి వస్తున్నాం. ఆ రోజు ఉదయం ఒక న్యూస్ వచ్చింది, ఈరోజు చెన్నారెడ్డి గారు రాజీనామా చేస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది అని. ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియో ప్రముఖ పాత్ర వహించేది కదా, రేడియోలో న్యూస్ వచ్చింది. అల్లర్లు తగ్గిపోయినాయి, ఆగినాయి, దే స్టాప్డ్. నేను నాన్నగారితో పాటు లిఫ్ట్లో దిగుతున్నాను కిందికి. లిఫ్ట్ దిగగానే కొంతమంది విలేకరులు వచ్చి, సార్ ఈ విధంగా వచ్చిందండి, నో ఐ హ్యావ్ నాట్ రిజైన్డ్, ఐ హ్యావ్ నాట్ రిజైన్డ్, ఇట్ ఈస్ నాట్ ట్రూ అని చెప్పిన తర్వాత మళ్ళీ మొదలైనాయి. ఇది బయటికి రాగానే మళ్ళీ అల్లర్లు మొదలైనవి. సో చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది ఏమిటంటే దిస్ వాజ్ ఆల్ స్పాన్సర్డ్, ఇది ఒక
పన్నాగం ఒక వ్యూహం వ్యతిరేకంగా జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా దీంట్లో, ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కూడా హీ ప్లేడ్ మిస్చిఫ్ అని నా అసెస్మెంట్. సరే, అంటే మీకు అంటే రాజశేఖర రెడ్డి గారి వర్గానికి పూర్తిగా అంటే వైరుధ్యాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయి, అవి సమసిపోయినాయండి, ఇప్పటికే అవి కొనసాగుతున్నాయా? రాజశేఖర రెడ్డి గారు విషయం ఒకటి చెప్తాను. 89లో నాన్నగారి దగ్గరికి వచ్చారు ఆయన, సాయి ప్రతాప్ గారు. సాయి ప్రతాప్ రాజంపేట ఎంపీగా ఎంపీగా వాళ్ళు అంటే ఇంకా అసెంబ్లీ టికెట్లు ఫైనల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎంపీగా క్యాండిడేట్స్గా ఉంటారని చెప్పి అనుకున్న తర్వాత భోజనానికి లేట్ అవుతుందని చెప్పి మేము వచ్చి ఫాదర్ని ఇంకా లేవండి అని చెప్పి రూమ్లోకి వచ్చాం. మేము మా దట్ వాజ్ అవర్ ప్రాక్టీస్. ఇంకా విజిటర్స్ వచ్చిన వాళ్ళు లేవకుండా ఉంటే మేము వెళ్ళి కొంచెం వాళ్ళకి సైగ చేసి లేట్ అయిపోతుందని చెప్పేవాళ్ళం. రాజశేఖర్ నా ముందు జరిగినటువంటి సంభాషణ, రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, సార్ మీకు నా తండ్రి వయసు ఉంది, నేను మీ కొడుకు లాంటి వాడిని, నేను మీతోటే ఉంటాను, మీరు ఏం చెప్తే మీరు ఎట్లా అంటే అట్లా చేస్తాను అని అది ఇది చెప్పి నేను విన్న సంభాషణ. అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే, రాజశేఖర్ నువ్వు ఇక్కడ మాట్లాడేది సరే, బయట పోయి ఏం చేస్తావో నాకు బాగా తెలుసు, కానీ నీకు ఏది కావాలిస్తే అది ఇస్తాను పోమన్నారు. నేను ఇంతకుముందు చెప్పాను చూడండి, రోషయ్య గారు శివశంకర్ గారిని అడిగితే ఏమిటి అనేది, ఆయన చెప్పిన మాటలు నమ్మి కాదు, రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట నమ్మి కాదు, బట్ గెలవాలన్నప్పుడు వీ హ్యావ్ టు ఆల్ గో టుగెదర్. ఆయన ఎవ్రీబడీ రెండు అసెంబ్లీ సెగ్మెంట్స్లో మార్పులు కావాలని ఆయన అడిగారు. గో హెడ్ గివ్ ఇట్. సో నా వాడే రావాలి, మనం పార్టీలో ఎందుకు ఓడిపోతూ వచ్చాం? ఈరోజు మీరు చూసుకుంటూ వస్తే రాజశేఖర రెడ్డి 85లో 89లో ఎందుకు, రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ బిగ్ లీడర్, గెలిచాం 2004లో, వై డిడ్ వీ లూజ్ ఇన్ 85, వై డిడ్ యూ లూజ్ ఇన్ 1999? 99లో ఎన్నికలు జరిగేటువంటి సమయంలో ప్రైవేట్ సెక్యూరిటీ కుక్కలను పెట్టి గాంధీ భవన్ని రక్షించడానికి సెక్యూరిటీగా డాగ్స్ని పెట్టారు అక్కడ. దేనికండి? టికెట్లు ఇష్టానుసారం ఇచ్చేశారు. అంటే ఎవరైనా వచ్చి అటాక్ చేశారని అభయంతో. ఒకసారి జరిగింది, నాదండ భాస్కర్ రావు గారు ఖమ్మం టికెట్ ఇచ్చినప్పుడు నీడు పేరు చెప్పను కానీ వచ్చి నిప్పంటించారు గాంధీ భవన్లో. అలాంటి ఉదంతాలు చాలా జరిగినాయి. కనుక గాంధీ భవన్లో అలాంటి వాతావరణం ఉంటుందనే భయంతో రాజశేఖర రెడ్డి వాజ్ పీసీసీ ప్రెసిడెంట్. టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ప్రైవేట్ సెక్యూరిటీని కుక్కలను పెట్టారు అక్కడ. 85లో అదే జరిగింది, అనామకులను తీసుకొచ్చి ఆయన టికెట్లు ఇచ్చాడు. 85లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు, అప్రూవ్ చేసినటువంటి లిస్టులో 45 పేర్లు మార్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా బీ ఫామ్లు ఇచ్చే టైంలో 45 పేర్లను మార్చాడు. 45 ఎందుకు మార్చాడంటే లాస్ట్ మినిట్లో గెలవడానికి చేయాల్సి వచ్చిందన్నాడు, కానీ ఆ మార్చిన దాంట్లో 40 మంది ఓడిపోయారు. సో ఇప్పుడు అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకుండా అంటే నేను నా వర్గం అనామకులను తీసుకొచ్చి ఆ రోజు నిలబెట్టినటువంటి మాస్టర్. ఈరోజు చరిత్ర సరే, దాని తర్వాత రాజశేఖర రెడ్డి మెచ్యూర్ అయ్యాడు ఆయన, అయినా ఆయన తాను నేను అనేటువంటి ఇది చివరి దాకా కంటిన్యూ అయింది. దట్స్ ఎ డిఫరెంట్. మీకు అంటే యూ బరీ దట్ హ్యాచెట్ అంటారు కదా, అట్లా నాకు అంటే ముఖ్యంగా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యాన్ని పెంచుతా ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు అసెంబ్లీలో నాకు తెలిసి మీరును పీజీఆర్ గారు అపోజ్ చేసినట్టున్నారు. నన్ను అదర్ దాన్ ఫ్రమ్ రాయలసీమ. ఏం జరిగింది అదే తెలంగాణ నుంచి, ఎవరు దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. ఇదే కేసీఆర్ ఈరోజు పెద్దగా ప్రగల్భాలు పలిగేటువంటి నాయకులు ఎవరు కూడా నోరు విప్పనటువంటి మాట, రాజశేఖర రెడ్డి ముందు మాట్లాడే ధైర్యం లేనటువంటి నాయకులు వీళ్ళంతా కూడా. ఇంకా మా పార్టీలో కూడా ఉన్నారు, ఈయన వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య ఒకసారి ఎన్నికలకు ముందు దిగ్విజయ్ సింగ్ గారి ఆఫీసులో అక్కడ ఏదో మీటింగ్ అంటే నేను వెళ్ళాను. వాళ్ళ ఆఫీసులో పిఏ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఆయన ఎవరికో చెప్తున్నాడు, అరే ఏ రెడ్డి సాబే జిస్కు దేకే రాజశేఖర రెడ్డి డర్తే, మిమ్మల్ని చూసి భయపడేవారనే అని. రాజశేఖర రెడ్డి గారు ఓ సందర్భంలో హిందుస్థాన్ టైమ్స్
ఒక ప్రధానమైనటువంటి దినపత్రిక ఢిల్లీలో ఒక పెద్ద స్టోరీ దాంట్లో రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర సీఎం కంప్లైంట్స్ అబౌట్ 2 MLAs టు సోనియా గాంధీ. ఆమెతో చర్చించినప్పుడు ప్రధాన అంశం నా మీద పి జనార్దన్ రెడ్డి మీద కంప్లైంట్ చేయడం. నేను నమ్మినటువంటి విషయాన్ని నేను వ్యక్తిగతంగా ఇంకా అనేక అంశాలను అన్నింటిలో పోలేదు. ప్రత్యేకంగా పోతిరెడ్డిపాడు విషయంలో ఏం జరిగిందంటే, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన ఒక ఆర్డర్ వచ్చింది, జీవో వచ్చింది ఇరిగేషన్ వాళ్ళు. పోతిరెడ్డిపాడు మన శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నటువంటి మినిమం డ్రాడౌన్ లెవెల్ 834 అడుగులకు తగ్గకుండా లెవెల్ మెయింటైన్ చేయాలనేది ముందున్నది. దాన్ని 10 అడుగులు పెంచాడు. 844 అడుగులకు తగ్గకుండా మెయింటైన్ చేయాలంటే చాలామంది ఏమనుకున్నారంటే, పర్వాలేదులే కొంత డెడ్ స్టోరేజ్గా అనుకున్నటువంటి 10 అడుగుల నీళ్లు మనం అక్కడ సేవ్ చేసుకుంటే ఎమర్జెన్సీలో పనికొచ్చేదిగా ఉంటుంది కదా కిందికి. అంటే ఆయన చేసిన దాంట్లో ఆంతర్యం ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు ఎందుకు చేశాడని నేను కూడా ఆలోచన చేస్తున్నా. దాని తర్వాత ఏమైందంటే, ఆగస్టు నెల వచ్చేసరికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలి. ఆనాడు 11,000 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నటువంటి హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 40,000కు పెంచాలనేటువంటిది ఒక నిర్ణయం తీసుకొచ్చాడు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రెమెండ్ చేసి 44,000 అని చెప్పారు. దాని తర్వాత ఏమన్నారంటే, ఇప్పుడు ఉన్నటువంటి 11,000 కాకుండా 44,000 చేస్తాము. అప్పుడు క్వశ్చన్ చేస్తే, ఎందుకంటే ఆ తర్వాత దీన్ని తీసేస్తామని. అది తీసేది లేదు, పెట్టేది లేదు. అంటే ఇది మన తెలంగాణ భాష చెప్పాలంటే తొండి. మేము 11,000 అట్లాగే ఉంచి ఇంకో 44 అంటే టోటల్ 55,000 చేసుకున్నారు. దాంతోపాటు ఎన్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఎప్పుడైతే కాలువల రెగ్యులేటర్లో నీళ్లు పోతాయో దాని లైనింగు స్లోపు, ఇప్పుడు స్లోప్ తక్కువ ఉంటే ప్రవాహం స్లోగా ఉంటుంది, స్లోప్ ఎక్కువ ఉంటే ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ స్లోపు ఉండే స్లోపు మధ్యలో స్మూత్గా లేకపోతే ప్రవాహం అడ్డుకుంటుంది. దాన్ని లైనింగ్ చేసి అంత స్మూత్గా చేసుకుంటే దాన్ని ఎన్ ఫ్యాక్టర్ అంటారు. ఆ ఎన్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు మీరు 11+44 55,000 క్యూసెక్స్ మీరు 5 TMC తీసుకోపోగలుగుతారు ఇన్ 24 అవర్స్. ముందు 1 TMC 5 TMC పెంచాడు. ఎన్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్ చేయడం వలన ఏం జరిగిందంటే, 90,000 క్యూసెక్స్ నీళ్లు ప్రవహించేటువంటి పద్ధతిని దాన్ని డిజైన్ చేశాడు. అంటే 9 TMC ఇన్ 24 అవర్స్ తీసుకొని పోయేటువంటి పద్ధతిని పోతుంటే మేము చాలా, నేను పీజేఆర్ గారు చాలా దానికి చెప్పి కంబ్యాక్ టు ది సార్ అది ఒక పక్కతే. బట్ రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆయన టైమ్స్లో అన్డిస్ప్యూటెడ్ లీడర్గా ఎదిగాడు ఆయన. అంటే అందరితో మంచి సత్సంబంధాలు పెట్టుకోవటం కానివ్వండి, విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ని గెలిపించడంలో ఆయన కాంట్రిబ్యూషన్, ఇక్కడ సత్సంబంధాలు, కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళతో కూడా సత్సంబంధాలు పెట్టుకున్నారా? సరే, అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ అనుకోండి. బట్ ఒక్కసారి మళ్ళీ చెన్నారెడ్డి గారి విషయానికి వస్తే, వారికి పివి నరసింహారావు గారికి అసలు పొసిగేది కాదు అనేటువంటిది ఒక నానుడు ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ పివి నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాతనే చెన్నారెడ్డి గారికి 2 సార్లు ఆయన గవర్నర్గా. నేను కరెక్ట్ చేస్తాను, పివి నరసింహారావు గారు ప్రధాని కావడానికి కూడా చెన్నారెడ్డి గారే కారణం ఒక రకంగా చూస్తే. ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారి మరణం జరిగిందో దురదృష్టంగా ఆ పరిస్థితుల్లో, కాంగ్రెస్ నాయకత్వం ఎవరు చేపట్టాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చగా, జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చగా ఉండిపోయింది. దేశంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో మొట్టమొదటి వారు చెన్నారెడ్డి గారు. మా ఇంట్లోనే తార్నాకాలోనే ప్రెస్ మీట్ పెట్టి, పివి నరసింహరావు షుడ్ బికమ్ ది ఏఐసిసి ప్రెసిడెంట్ అని చెప్పి, ప్రధానమంత్రి తర్వాత ఏఐసిసి ప్రెసిడెంట్ కావాలని చెప్పి వారు ఓపెన్గా డిక్లేర్ చేసినటువంటి దేశం మొత్తం మీద మొదటి వ్యక్తి. చాలామంది అన్నారు, సార్ మీరంటే ఆయన ఒక రకంగా భయపడతారు, రెస్పెక్టు ఫియర్ కూడా ఉంది, అంటే యువర్ ఎ స్ట్రాంగ్ లీడర్ ఇది ఉంది, మీరు ఆయన పేరు ప్రపోజ్ చేస్తున్నారు, దీనివలన యు ఆర్ క్లోజింగ్ యువర్
ఫ్యూచర్ను కూడా ఒక రకంగా మీరు పొలిటికల్ ఫ్యూచర్ మీరు దానికి ఇబ్బంది కలుగుతుంది అని తెలిసి కూడా మీరు చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈరోజు ఇంటర్నేషనల్గా చూసేవారి అంతా కూడా ఏమిటంటే రాజీవ్ గాంధీ హత్య తర్వాత కాంగ్రెస్ విడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ చుక్కాని లేని పడవలాగా అయిపోతుంది అనేటువంటిది, దీనికి ఫ్యూచర్ లేకుండా పోతుంది అనేటువంటి నేపథ్యంలో ఇందిరాగాంధీతో కలిసి పనిచేసినటువంటి వాడు, రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసినటువంటి వాడు, దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను వారి పక్కన ఉండి క్లోజ్గా మానిటర్ చేసి క్లోజ్గా అన్నీ గమనించినటువంటి వ్యక్తిగా, ఏజ్లో కూడా సీనియర్ వ్యక్తిగా, యంగ్స్టర్ని తీసుకొస్తే పార్టీ చీలిపోయేటువంటి ప్రమాదాలు ఉంటాయి. అప్పుడు యంగ్స్టర్స్ కొంతమంది ఉన్నారు, శరద్ పవార్ కానీ సింధియా కానీ ఇట్లాంటి వాళ్ళు, అంటే ఈయన చనిపోయిన వెంటనే ఏదైనా జరిగి స్ప్లిట్ అయిపోతే కాంగ్రెస్ పార్టీ నేనా కాదా, కాంగ్రెస్ ఈజ్ ది పార్టీ విచ్ కెన్ దేశంలో ఉన్నటువంటి సమస్యలకు నిజంగా అన్ని విధాల ఆలోచన చేసే పార్టీగా కాంగ్రెస్ అని చెప్పి వాడు నమ్మినటువంటి వాళ్ళలో వారు. సో పార్టీ ఈ విధంగా ఉండాలి, దట్స్ నాట్ మై కన్సిడరేషన్. అంటే ఆయన ఎందుకు చెప్పండి, అలాంటి వ్యక్తి మళ్ళీ మీ గోబ్యాక్ వారిపైన చేసినటువంటి ఆరోపణ, ఆయన గవర్నర్ కావడానికి కాంప్రమైజ్ అయిపోయి తెలంగాణ పార్టీలో విలీనం, ఈజ్ నాట్ హిస్ క్యారెక్టర్ ఈజ్ నాట్ దట్. సో అది గిట్టని వాళ్ళు చెప్పినటువంటిది. దీనికి ఇంకో ఉదాహరణ, ఇంతకుముందు నేను చెప్పాను కదా వారు 9 మాసాలు పంజాబ్లో ఉండి తిరిగి వచ్చారు, ఇప్పుడు ఇది పివి నరసింహారావు గారిని ప్రపోజ్ చేయడానికి, ఇప్పుడు ప్రపోజ్ శరద్ పవార్ మాట్లాడి, శరద్ పవార్ ఐఎమ్ ప్రపోజింగ్ యువర్ నేమ్ అది అంటే ఆయన కూడా, బట్ కంటిన్యూటీ ఉండాలి ఒక అంతర్జాతీయంగా. కీపింగ్ అసైడ్ ఆల్ ది డిఫరెన్సెస్, దిస్ ఈజ్ నాట్ యువర్ పర్సనల్ ఎజెండా, ఈజ్ నాట్ ఏ ఇష్యూ. నిజంగా ఆయన అనుకున్నట్టే నరసింహారావు గారు నిజంగా చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి మారారు, అప్పుడు జనార్దన్ రెడ్డి గారు సీఎం, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు, దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు. నిజంగా చూస్తే ఫాదర్ అంతకుముందు ఉండేటువంటి డెలివర్ చేయగలిగేటువంటి స్ట్రాంగ్ లీడర్షిప్ అనేటువంటిది ఉన్న నరసింహారావు గారికి ముఖ్యమంత్రిగా చెన్నారెడ్డి గారు ఉంటే హీ వుడ్ బి అన్కంఫర్టబుల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని కూడా, అదే ఇంకెవరినైనా చేసి ఉంటే ప్రాబ్లీ ఫాదర్ కూడా బీన్ చీఫ్ మినిస్టర్, బట్ హీ హ్యాడ్ ది లాంగ్ అంటే ఒక విజన్, ఒక స్టేట్స్మెన్ లాగా దేశం భవిష్యత్తు గురించి ఆలోచన చేసే వ్యక్తిగా చేసినటువంటిది. బట్ సార్, అంటే గవర్నర్, సార్ గవర్నర్ ఈజ్ నాట్ ఏ పదవి, నేను ఎన్డీఎంఏ మెంబర్ అయినట్టు అంటే అట్లా సార్. అంటే ఆయన ఈజ్ ఏ కంపల్సివ్ కంబాటెంట్ అనేటువంటి పేరు ఒకటి వచ్చింది. అంటే ముఖ్యంగా ఆయన యూపీ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన ఒక రిపోర్ట్ ఇస్తే హెచ్ఎన్ బహుగుణ గారిని సీఎం పదవి నుంచి తీశారని, అట్లానే పంజాబ్లో కూడా అప్పుడు గురుచరణ్ సింగ్ ఎవరు ఉన్నట్టు నాకు తెలిసి సీఎం, తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి జయలలిత గారితో ఘర్షణాత్మక వైఖరి. లేదా ఒక నిమిషం పంజాబ్ విషయం చెప్తాను, పంజాబ్లో 9 మాసాలే ఉన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ గారిని కొంత బ్లేమ్ చేయదలుచుకోలేదు, ఆమెకు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మన దేశ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు దాంట్లో. ఆ రోజు ఉన్నటువంటి పంజాబ్ సమస్యకు అకాలీ సమస్యకు పరిష్కారం చేయడానికి పరిస్థితులు చాలా కలిసి వస్తున్నాయి, ఇది జరిగితే చెన్నారెడ్డి గారికి చాలా స్ట్రాంగ్ మంచి పేరు వస్తుంది అనే భయంతో ఆమెను కొంత తప్పుతో పట్టించి మిస్లీడ్ చేశారు. ఒకసారి అంటే చివరికి దీనికి ఉదాహరణగా చెప్తున్నా, చివరి కార్యక్రమం చెన్నారెడ్డి గారు గవర్నర్గా పంజాబ్ రాజీనామా చేసిన తర్వాత తిరిగి రాకముందు చివరి కార్యక్రమం ఏమిటంటే లోంగోవాల్ అనే గ్రామం, హర్చరణ్ సింగ్ లోంగోవాల్ అయ్యి గురుద్వారా ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నాడు, ఆయనంటే టెర్రర్ భయం, ఆయన గ్రామం, ఆయన గ్రామంలో ఒక రెడ్ క్రాస్ హాస్పిటల్ తయారై 3 సంవత్సరాలు అయింది, కానీ ఆయన గ్రామంలో ఉంది కనుక దాన్ని ఇనాగ్రేట్ చేయకుండా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అడ్డుకుంటూ వచ్చింది. నాన్నగారు ఏం చెప్పారంటే నేను పోకముందు దాన్ని ఇనాగ్రేట్ చేసిపోతాను అని చెప్పారు. సెక్యూరిటీ ఏ రకమైనటువంటి రియాక్షన్ ఉంటుందో, పోలీసు
చీఫ్ అడ్మినిస్ట్రేషన్ మన చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీ కానీ మొత్తం అంతా కూడా కంగారుగా ఉన్నాను. నేను అదే కారులో ఉన్నాను, నాన్నగారు వెళ్ళే కారులో ఉన్నాను. ఆ గ్రామం సమీపంగా వచ్చేసరికి కొంతమంది నిలబడి ఉన్నారు రోడ్డు మీద. దగ్గరికి వచ్చి చూస్తే లోంగోవాల్ గారు నిలబడి ఉన్నారు, చేతిలో పూలదండ పట్టుకొని. అంటే ఎవరైతే వ్యతిరేకంగా పోతాడు, ఆయన ఏమి ఎలాంటి పరిస్థితులు క్రియేట్ చేస్తాడనేటువంటి అనుమానపడ్డారో అటువంటి వ్యక్తి అక్కడ నిలబడి రిసీవ్ చేసుకోవడానికి గార్లెండ్ చేసి తీసుకెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన దాంట్లో స్పీచ్లో ఏం చెప్పారంటే, ఈరోజు ఈ హాస్పిటల్ని ఇనాగరేట్ అవుతుంది సంతోషం, కానీ దానివల్ల సంతోషం కాదు, ఒక దేశంలో ఒక దేశ్కి ఎక్ మహాన్ సపూత్కి హాత్సయ్యే ఇస్కా ఉద్ఘాటన హురాయ్ అని చెప్పి, ఒక దేశం ఒక గొప్ప బిడ్డ చేత ఇది ఇనాగరేట్ అవుతుంది అనేటువంటిది. అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి అకాలీ లీడర్, గురుద్వారా ప్రబంధక కమిటీ చైర్మన్ అటువంటి వ్యక్తి అంటే మంచి పని చేసినప్పుడు మనం ధైర్యంగా ఏదన్నా ప్రజలకు మేలు జరగాలని చెప్పి చేసి ఒక ఆబ్జెక్టివ్గా మనం డిసిషన్ తీసుకుంటే ప్రజలు వ్యతిరేకించే వాళ్ళు కూడా హర్షిస్తారు. కానీ సార్, అంత పెద్ద పర్సనాలిటీ చెన్నారెడ్డి గారు, కానీ జయలలిత గారి వైఖరితో కొంత చాలా ఇబ్బందులు పడ్డారు, అవమానపడిన సంఘటనలు కూడా ఉన్నాయి కదా. ఉన్నాయి. ఆమె ఈరోజు శశికళ గారు జైల్లో ఉంది, ఆ రోజు జయలలిత జైల్లో ఉందంటే కూడా అది నాన్నగారు ఇచ్చినటువంటి పర్మిషన్ వల్ల జరిగింది, చాలామందికి తెలియదు. సుబ్రహ్మణ్యం స్వామి గారు ఒక అప్లికేషన్ పెట్టారు, పర్మిషన్ టు ప్రాసిక్యూట్ ఫైల్ ఎ కేస్ అగెన్స్ట్ జయలలిత, పూర్తి ఆధారాలతో వారి ముందు పెట్టారు. జయలలిత గారు వెళ్ళిన కొత్తలో ఆమె డిన్నర్కి ఇన్వైట్ చేసింది, నేను ఉన్నాను, ఆమె ఇంటికి వెళ్ళాము, శశికళ వడ్డించింది మాకు, చాలా మర్యాదగా అంతా జరిగింది. కానీ క్రమంగా ఒక ఉదాహరణకు చెప్తున్నాను, ఆమె ప్రతి యూనివర్సిటీలో డాక్టరేట్ తీసుకోవాలి, 17 యూనివర్సిటీస్ ఉన్నాయి, ప్రతి యూనివర్సిటీలో ఆమె డాక్టరేట్ తీసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన రాష్ట్రంలో డాక్టరేట్ తీసుకోవడం కరెక్ట్ కాదు, సరే తీసుకుంటే ఒక యూనివర్సిటీలో తీసుకున్నారు, కానీ ఆల్ యూనివర్సిటీస్ అని ఒక రకంగా డైరెక్టివ్ ఇచ్చి చేసుకోవాలనే దాని మీద యాజ్ ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ హీ మేడ్ ఇస్ ఆయన వాడికి ఆలోచన చెప్పారు, దిస్ నాట్ గుడ్ అని. అప్పుడు ఏం చేసింది ఆమె, ఛాన్సలర్గా గవర్నర్ ఉండకూడదు, చీఫ్ మినిస్టర్ ఉండాలి అని చెప్పి తాను ప్రపోజ్ చేసింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు వచ్చారు, దే డిసగ్రీడ్ విత్ దిస్. నాన్నగారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేస్తూ చీఫ్ మినిస్టర్ షెల్ బి ది ఛాన్సలర్ ఆఫ్ తెలుగు యూనివర్సిటీ అని యాక్ట్లో తీసుకొచ్చారు. నాన్నగారు ముఖ్యమంత్రి కాగానే యాక్ట్ నమన్ చేసి ముఖ్యమంత్రి కాదు గవర్నర్ విల్ బి ఛాన్సలర్ అని యాక్ట్ నమెంట్ చేశారు. దిస్ ఈస్ హిస్టరీ. తాను ఆయన పెట్టాడు కదా నేను ఛాన్సలర్గా అనుభవిస్తామనేటువంటి కాదు, అది సరైనటువంటిది కాదు. తనకు అనుకూలించినా అనుకూలించకపోయినా ఇన్ ప్రిన్సిపల్ వై ఈజ్ ఏ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్, వై డూ పీపుల్ రెస్పెక్ట్ హిమ్. నాకు కలిసి వచ్చినప్పుడు ఓ మాట, కలవనప్పుడు ఒక మాట మాట్లాడితే హీ విల్ లూజ్ ది రెస్పెక్ట్. ఆయన చెప్పిన మాటకు వాల్యూ లేకుండా పోతుంది. ఈరోజు రాజకీయాల్లో నేను చాలామంది అడుగుతారు చెన్నారెడ్డి గారి దగ్గర ఏం నేర్చుకున్నారంటే, దీస్ ఆర్ థింగ్స్ దట్ ఎవ్రీబడి షుడ్ లర్న్. మనకు కలిసి వచ్చిన యూ బీ ఆబ్జెక్టివ్. ఒకసారి మనకు అనుకూలంగా కలిసి రాకపోవచ్చు, కానీ ఏదైనా అన్కాంప్రమైజింగ్గా ఉండాలి. సో హీ మన మాటకు విలువ. ఈరోజు నేను ఏదైనా మాట్లాడినానంటే అధికారులు కానీ ఇతర పార్టీ వాళ్ళు కానీ, వెంకయ్యనాయుడు గారు నేను ఎన్డీఎంఏ వైస్ చైర్మన్గా కొనసాగుతున్నప్పుడు ప్రభుత్వం మారింది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా రావడం, ఆయన చైర్మన్, నేను వైస్ చైర్మన్గా ఇది నేను వదిలిపెట్టుకోవాలని డిసైడ్ చేసుకున్నాం, రాజీనామా చేశాం. నా ఇల్లు ఉంది అంటే గవర్నమెంట్ హౌస్, గవర్నమెంట్ కొంత వ్యవధి నేను ఉండడానికి కావాలని చెప్పి వెంకయ్యనాయుడు గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయన కలవడానికి పోతే ఆయన నాతో చెప్పింది ఏమిటంటే, ఐ హ్యావ్ ది గ్రేటెస్ట్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ ఫర్ యూ అని వెంకయ్యనాయుడు గారు నాకు చెప్పారు. అంటే వి ట్రై టు మెయింటైన్ ఇలాంటి చిన్న చిన్న కార్డియల్ రిలేషన్షిప్, వాల్యూస్ మనం మనల్ని ప్రజలు గమనిస్తుంటారు, మనం చెప్పే మాటలు చేసే చేతలు ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ డీప్ స్క్రూటినీ అనేటువంటిది ఆలోచన చేయకుండా మనం అనుకుంటే ప్రజల్ని మన అంత తెలివి తక్కువ వాళ్ళు ఇంకోరు కాదు.
ఎవ్రీ స్మాల్ థింగ్. నేను నేను తిరుగుతున్నప్పుడు నా గురించి కొన్ని ప్రస్తావన, నాన్నగారి గురించి ప్రస్తావన ఇప్పటికీ చేస్తుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే కొన్ని మర్చిపోయినటువంటి విషయాలు కూడా వారు గుర్తుపెట్టుకొని, సార్ మీరు అప్పుడు ఇట్లా అన్నారు, ఇది అన్నారు అని చెప్పి. సో పీపుల్ ఆర్ వెరీ వెరీ క్లెవర్, అవన్నీ ఉంటాయి. నీ గమనిస్తా? తప్పకుండా గమనిస్తారు. సార్ ఇంకోటి, సార్ చెన్నారెడ్డి గారికి సత్యసాయి బాబా గారు అంటే చాలా ఆయన డివోటి అనుకుంటా, ఏంటి వారితో అనుబంధం? నేను ఫస్ట్ టైం సత్యసాయి బాబా గారిని చూసింది 1954లో అనుకుంటా, 54-55లో బూలుగుల రామకిషన్రావు గారి ఇంటికి సాయిబాబా వచ్చారు 55-56లో. అక్కడ బర్కత్పురాలో ఉండేది నాన్నగారు. మేము కూడా బర్కత్పురాలోనే గవర్నమెంట్ క్వార్టర్స్లో, నాన్నగారు అప్పుడు మంత్రి, రామకిషన్రావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఇవరు సాయిబాబా అనే చిన్నవాడు, నేను అప్పుడు 5-6 ఇయర్స్ ఏజ్, వెళ్ళి చూసి వచ్చాను. దాని తర్వాత 62లో నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు బాబా గారు నిర్మించినటువంటి మొదటి ప్రైమరీ స్కూల్కి శంకుస్థాపన నాన్నగారు చేశారు. అంటే తర్వాత అది పెద్ద యూనివర్సిటీగా వచ్చింది కదా, ఆవిడ ఎప్పుడు చెప్పేది, నేను కట్టిన మొదటి ప్రైమరీ స్కూల్కు చెన్నారెడ్డి శంకుస్థాపన చేశాడు. ఆ రకంగా వారితో అనుబంధం మొదటి నుంచి ఉంటూ వచ్చింది. ప్రత్యేకంగా 1980లో పదవి వదిలిపెట్టిన తర్వాత, మామూలుగా మనం చూస్తుంటాం ఈ మధ్య బాబాల గురించి వచ్చే కథనాలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, అధికారంలో ఉండేవారికి ఇలాంటి వారికి ఉండే సంబంధాలు ఉంటాయని. కానీ నేను ప్రత్యక్షంగా చూసింది ఏమిటంటే, నేను నాకు చిన్న ఆపరేషన్ కానీ నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చింది 80లో. నేను వెళ్ళిన తర్వాత నాన్నగారు పదవి పోయింది, తిరిగి వచ్చేసరికి నాన్నగారు పుట్టపరుసలో ఉన్నారు. బాబా గారు ప్రత్యేకంగా కబురు పెట్టారు, కొన్ని రోజులు వచ్చి ఇక్కడ ఉండండి అని. నేను అమెరికా నుంచి డైరెక్ట్ తిరిగి వచ్చిన తర్వాత కలవడానికి డైరెక్ట్గా వెళ్ళింది పుట్టపరుసలు వెళ్ళారు. అంటే పదవిలో ఉన్నప్పుడు దగ్గరగా వచ్చినటువంటి అనుబంధం కాదు, పదవిలో లేనప్పుడు ప్రత్యేకంగా వచ్చి ఉండమని ఆ రకంగా వారికి ఉండింది. వారు నిర్మాణం ఒకసారి మెడికల్ కాలేజ్ పెట్టాలి చెన్నారెడ్డి అని అనుకుంటే, కాలేజ్ పెట్టకండి బాబా, హాస్పిటల్ పెట్టండి అని చెప్పి సలహా ఇచ్చింది వారు. వారిని కారులో తీసుకెళ్ళి మొత్తం చూపించేవారు, ఇది మంది ఇది మంది ఇది మంది అంత క్లోజ్గా ఉండేవారు. ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలిసి తిరిగి వెళ్ళిపోవాలి. ఆ రోజు వెళ్ళిపోయే టైంకి ఏమైందంటే, అరే చెప్పకుండా, అంటే హెలికాప్టర్ టైంలో వెళ్ళిపోవాలి చీకటి పడకముందు, మదర్ అనుకున్నారు ఇంకా మేము చెప్పలేదు కదా అని పాపం బాధపడుతూ ఏడుస్తున్నారు. అరే చెప్పకుండా పోవాల్సి వస్తుంది అనే ఫీలింగ్తో కొంతసేపటికి బాబాని వచ్చి, లక్షల మంది నా కొరకు వస్తారు సావిత్రమ్మ, నేను నీ కొరకు వచ్చాను అని. అంటే ఆ రకమైనటువంటి క్లోజ్నెస్ ఆనాటి నుంచి. సో అంటే ఆధ్యాత్మిక, అంటే చెన్నారెడ్డి గారు గొప్ప అడ్మినిస్ట్రేటరు, బట్ అట్ ది సేమ్ టైమ్ ఆయన ఈజ్ ఎ మల్టీ ఫేసిటెడ్ పర్సనాలిటీ అనమాట. ఆయన అనర్గళంగా మాట్లాడతారు. ఈరోజు వేదాలు తెలుగు రాష్ట్రాల్లో జీవించి ఉన్నాయంటే, ఆ రోజు చెన్నారెడ్డి గారు ప్రతిపాదించినటువంటి వేద పండితులకు ప్రోత్సాహకరంగా స్కాలర్షిప్స్ ఇవ్వాలని చెప్పి ప్రవేశపెట్టింది. ఈ మధ్యకాలం వరకు కూడా చెప్పుకుంటారు వేద పండితులు, ఇదంతా చెన్నారెడ్డి గారు పెట్టిన భిక్షాందేవత. అంటే అన్ని రకాలుగా ఇప్పుడు దేవాలయాల పునరుద్ధరణ, భద్రాచలంలో ఒక యంగ్ శిల్పి గణపతి స్థపతి అని అక్కడేదో చెక్కుతున్నాడు, ఆయనను చూసి ఫాదర్ ఇంప్రెస్ అయ్యి, ఫాదర్ అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ 62-64 ఆ ప్రాంతంలో ఇంప్రెస్ అయ్యి అతనికి ఓ పోస్ట్ క్రియేట్ చేసి ఎస్సీ ర్యాంక్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా పెట్టి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలని పునరుద్ధరించడానికి, రెనోవేషన్ చేయడానికి పెట్టడానికి మొదలుపెట్టించింది వారితో. ఆయన పోస్ట్ క్రియేట్ చేసి ఆయన పెట్టి బ్రహ్మాండమైనటువంటిగా డెవలప్ చేసే దాంట్లో వారు చేశారు. అంటే ఏ దాంట్లో చేయలేదని కాదు, మనం ఇండస్ట్రియల్ ఏరియా, ఈరోజు మనం ల్యాండ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఇవన్నీ అనుకుంటున్నాం. ఇండస్ట్రీస్ మంత్రిగా ఉన్నప్పుడు 64లో నాచారం అటువైపు 10,000 ఎకరాలు ఇండస్ట్రియల్ పర్పస్కి అక్వైర్ చేయించింది, ఎందుకంటే ఫ్యూచర్లో మన ఇండస్ట్రియల్ యూస్కి ఇదంతా అవసరం ఉంటుంది అనేటువంటిది చేయించింది. కనుక ఏ దాంట్లో
వారికి వారి గురించి చెప్పాలంటే ఎంతోమంది పిహెచ్డి చేసేటువంటి మెటీరియల్ ఉంది. సార్, ఇంకోటి చెన్నారెడ్డి గారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, యాక్టివ్ గవర్నర్షిప్ అనేటువంటి పదం బహుశా నేను కూడా ఆయనతోనే మొదలైనట్టుంది. వారు యూపీలో గవర్నర్గా ఉన్నారు, పంజాబ్లో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కొంతకాలం పాండిచ్చేరి కూడా అదనపు బాధ్యతలు నిర్వహించారు. అంటే గవర్నర్ ఏ విధంగా పనిచేయాలనేటువంటి చేయగలుగుతాడనేటువంటిది బహుశా ఆయన జీవితాన్ని వారి జీవితాన్ని చూస్తే ఎంతో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వితౌట్ క్రాసింగ్ ది లైన్, ఎందుకంటే రాజ్యాంగం చాలా స్పష్టమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. ఎ చీఫ్ మినిస్టర్ విల్ రూల్, ఎ గవర్నర్ విల్ గవర్న్ అని చెప్పేవారు. ఆ గీత దాటకుండా యూపీలో మొదటిసారి గవర్నర్ అయినప్పుడు యూపీకి వెళ్ళారు. ఒక సంవత్సరంలో ఆ రోజు 52 జిల్లాలు ఉండేవి యూపీలో, ఇప్పుడు 80 పైన అయినాయి. ఒక సంవత్సరంలో మొత్తం 52 జిల్లాలు పర్యటన చేశారు. బహుగుణ గారు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం స్టేట్ కవర్ చేయలేకపోయాడు. ఒక ప్రధానమైనటువంటి హిందుస్థాన్ టైమ్స్లో బ్యానర్ హెడ్లైన్స్తో ఫ్రంట్ పేజీలో ఆ బహుగుణాన్ని ఎప్పుడైతే రీప్లేస్ చేశారో ఆ రోజు రాశారు, వైల్ ది చీఫ్ మినిస్టర్ కుడ్ నాట్ కవర్ ది ఎంటైర్ స్టేట్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఇన్ 2 ఇయర్స్, ది గవర్నర్ హ్యాస్ టోల్డ్ ఆల్ ది 52 డిస్ట్రిక్ట్స్ ఇన్ 1 ఇయర్. వారి గురించి ఒక హిందీ పత్రిక రాసింది ఏమిటంటే, సుఖ్ ఆర్ సమ్మాన్ కే సాగర్ మే ఏక్ బేచైన్ తైరాక్. అంటే సుఖం గౌరవం ఉండేటువంటి ఒక సముద్రంలో ఒక రెస్ట్లెస్ స్విమ్మర్ తైరాక్. ఆ రకంగా వారిని అభివర్ణించారు. గవర్నర్ అంటే గతంలో ఒక గవర్నర్ కే మున్షి గారేమో ఆయన ఆటోబయోగ్రఫీ రాసినప్పుడు ఫోర్వర్డ్లో ఏం రాశాడంటే, నేను యూపీ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పుస్తకం రాయడానికి చాలా సమయం నాకు దొరికింది అని మొదలుపెట్టాడు. ఫాదర్ కేసులో చూడండి ఈ రకంగా చేశారు. మరి ఎక్కడ కూడా తనకుండే పరిధిని అధిగమించలేదు. ప్రజలకు ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అది బాధ్యతగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాని మీద సరైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా అడ్వైస్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్డీ తివారి గారు బహుగుణ తర్వాత ఎన్డీ తివారి గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు వారి చెన్నారెడ్డి గారి స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి ఒకసారి వచ్చారు వారు. ఆమె ఉపన్యాసంలో చెప్పారు, గవర్నర్గా ఉన్నప్పుడు వారు పర్యటన చేసినప్పుడు ఒక్కొక్కసారి 30-40 పేజీల నోట్లు మాకు పంపించేవారు, నోట్స్ పంపించేవారు. ఐఏఎస్ ఐపీఎస్ ట్రైనింగ్ తీసుకునేటువంటి వారికి ఇలాంటివన్నీ ముందు పెడితే సమస్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనే దానికి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన మీటింగ్లో చెప్పినటువంటిది. అనేకంగా చేశారు. గవర్నర్ ఈజ్ ఊరికే ఏదో అలంకరణ కాదు. పంజాబ్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి అకాలీలతో అప్పుడు ఉండే సమస్య పరిష్కారం చేయడానికి వారు, ఈరోజు మనం వెనకకు తిరిగి మనం చూసుకుంటే వారి ఇచ్చినటువంటి సలహాలను పాటించి ఉంటే పంజాబ్ పరిస్థితి ఆ విధంగా చాలా విషమంగా మారేటువంటి అవకాశం లేకుండా బింద్రేవాలాను ఒక చాలా పెద్దగా తయారైపోయాడు. బింద్రేవాలాను సంబంధించినటువంటి వ్యక్తి వస్తే బింద్రేవాలా ఏమనుకుంటున్నాడని చెప్పి, అమృత్సర్లో గెస్ట్ హౌస్లో ఆయనకు సంబంధించిన వ్యక్తి వస్తే బింద్రేవాలా వాట్ డస్ ఈ థింక్ ఆఫ్ హింసెల్ఫ్, చేస్తున్నది తప్పు మానుకోండి అని చెప్పి అంత గట్టిగా ధైర్యంగా చెప్పగలిగినటువంటి గవర్నర్గా వారు చేశారు. ఇక్కడ రాజస్థాన్లో షేకావత్ గారు అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వారికి సమకాలీనులుగా వారికి హోదాలో కూడా వారికి సమానంగా ఉండే దిట్టగా పార్టీలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. వాజ్పేయి గారి లేరు అక్కడ స్టేట్లో, ఈయన స్టేట్లో రూట్స్ బేస్ ఉండేటువంటి లీడర్గా షెకావత్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడానికి వారు ముందు వచ్చింది.
అది చూసిన తర్వాత నాన్నగారు ఏమన్నారంటే ఆ సెక్రటరీ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వారిని అడిగారు, వేర్ ఇస్ ద బీసీ రిజర్వేషన్ అని. ఇది 92లో రాజ్యాంగ సవరణ తర్వాత జరిగింది. వేర్ ఇస్ ద బీసీ రిజర్వేషన్? ఐ విల్ నాట్ సైన్ దిస్ ఆర్డినెన్స్, గో అండ్ టెల్ ది చీఫ్ మినిస్టర్ అమెండ్ దిస్, అప్పుడే నేను సంతకం పెడతానంటే, అంత స్ట్రాంగ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా చెన్నారెడ్డి గారు చెప్పిన దాన్ని పాటించి రిజర్వేషన్ ఇంక్లూడ్ చేసి తీసుకొచ్చారు. అంటే నేను గవర్నర్ని, నేను ప్రెసిడెంట్ని, ఏదొస్తే నేను సంతకం పెట్టాలి అని, అంతకే తను తీసుకునేటువంటి జీతానికి, భత్యానికి, తనకు ఉండేటువంటి గౌరవానికి అంతవరకే పరిమితమయ్యేటువంటిది ఉంటే నాకు పదవి అవసరం లేదనుకునేటువంటి వ్యక్తిగా చెన్నారెడ్డి గారు వ్యవహారం చేశారు. ఇట్ ఈస్ హిస్ డ్యూటీ, మంచి జరగాలి, ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి. బీసీలను మనం ఆ విధంగా కలుపుకొని పోయినప్పుడే ఏదైనా సమాజంలో అంత ఒక రకంగా ముందుకు పోవాలనే దానికి. బీసీల విషయానికి వస్తే 1980లో ముఖ్యమంత్రిగా ఉన్నారు మొదటిసారి. అప్పటికే మండలి కమిషన్ రాలేదు, ఏమీ లేదు. ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో ఉపన్యాసం చేస్తూ ఎవరు ఊహించలేదు, అడగలేదు, అనుకోలేదు, బీసీలకు 10 సంవత్సరాలు రిజర్వేషన్ ప్రకటిస్తున్నాను అని చెప్పి, ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్ అని చెప్పి వారు స్పీచ్లో అనౌన్స్ చేశారు 10 సంవత్సరాల వరకు. 1990లో అనుకోకుండా వారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే కోయిన్సిడెన్స్, మళ్ళీ ఎవరు గుర్తు చేయలేదు. అయితే 90 నాటికి మండలి వాళ్ళంతా కొంచెం ఆ సెగ మొదలైంది నేషనల్ లెవెల్లో. అయినా ఎవరు ఇక్కడ డిమాండ్ చేయలేదు, ఇది అయిపోతుందని కూడా ఎవరు గమనించలేదు. ఆ రోజు వారు స్వయంగా అనౌన్స్ చేశారు, బీసీలకు మరో 10 సంవత్సరాలు పొడిగిస్తున్నాను అనేటువంటి మాట. 80లో పత్రికల్లో ఏమొచ్చిందంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత అనేటువంటి హెడ్డింగ్తో వారి స్పీచ్ కవర్ అయింది. ఎక్కడ కూడా బీసీలకు రిజర్వేషన్ అనే అంశం కూడా పేర్కొనలేదు. నా దగ్గర ఈనాడు ఆనాటి కటింగ్ తీయించాను. 1990కి వచ్చేసరికి హెడ్లైన్స్ వచ్చేసి బీసీ రిజర్వేషన్లు ఇంకో 10 సంవత్సరాలు పొడిగి. కానీ ఎన్టీఆర్ గారు కూడా బీసీలకు రిజర్వేషన్లు ఫస్ట్ టైం లోకల్ బాడీస్లో పెట్టారు కదండి, అంటే 83లో ఉద్యోగాల్లో చెన్నారెడ్డి గారు అంటే ప్రపోజ్ చేశారు, పెట్టించారు కూడా, దట్ వాజ్ ఇంప్లిమెంటెడ్. అక్టోబర్ 1990 వరకు 10 సంవత్సరాలు గడువు పొరిగింది. అంటే ఆగస్టులో అనౌన్స్ చేసింది, అక్టోబర్లో జీవో వచ్చింది. ఓకే, సో ఆ రకంగా జరిగింది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ వార్డ్ మెంబర్స్గా ఉండేది. సర్పంచులకు రిజర్వేషన్ చేయడం ఆయన మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. ఓటింగ్ ఏజ్ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం మొత్తం మీద ఓటింగ్ ఏజ్ తగ్గించారు. కానీ 80లో పంచాయతీరాజ్ యాక్ట్ అమెండ్ చేసేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ ఏజ్ని 18కి తగ్గించారు. దేశంలోనే మొట్టమొదటి. కానీ నేను అనుకుంటున్నాను సార్, అంటే మీరు అంటే చాలా ఆయన సోషల్ జస్టిస్ చేశారని, చాలా రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నారనేది చెప్తున్నారు. కానీ మన చరిత్రను చూస్తే ఎక్కువగా చెన్నారెడ్డి గారి గురించి ఎక్కువ కాంట్రవర్సీస్, ఎక్కువ ఈ కాంగ్రెస్ వర్గ రాజకీయాలు కనపడతాయి తప్ప ఇది చరిత్రలో పెద్దగా కనపడదు అనుకుంటా. దానికి ఉన్న కారణాలు ఏమిటంటే, ఇప్పుడు చెన్నారెడ్డి గారి దాకా ఎందుకు, నేనే అనుభవిస్తున్నాను. మంచి ఆలోచన ఉన్నప్పుడు దాని గురించి అప్పుడు ఆ టైంలో ఏమొకటం యాంటీ కాంగ్రెస్ వేవ్ విపరీతంగా రాష్ట్రంలో ఉండటం ఒకటి కారణం. అది కాదు, ఇది ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్. ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ని మనం బయటికి తీసుకొని రావాలనేది తెలంగాణ ఉద్యమం గురించి కానివ్వండి, మిగతా వాటి గురించి కానివ్వండి, కన్సర్ట్. కానీ అంటే మీరైనా కనీసం దీన్ని అంటే యూ నెవర్ ట్రై టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్ అనమాట. చేసాం ఇన్ అవర్ ఓన్ వే, ఇన్ ఏ స్మాల్ వే, ఇన్ అవర్ ఓన్ వే వీ ట్రై టు డూ ఇట్. బట్ పీపుల్ ఆఫ్ తెలంగాణ, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి మీద విశ్వాసం ఎందుకు పెంచుకున్నారు? రెండోసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఒకటం సినిమా ఇండస్ట్రీకి కూడా ఫస్ట్ నేకోటం, అంటే మద్రాసు నుంచి ఇక్కడికి రావటం కూడా బహుశా ఆంధ్ర కళా పరిషత్ అని సాంస్కృతిక ఆర్గనైజేషన్ 1950స్లో ఇక్కడ కార్యక్రమాలు జరిపి నాటకాల పోటీలు అవన్నీ నిర్వహించేది. మొదటిసారి నాగేశ్వరరావు గారు, ప్రకాశ్రావు గారు డైరెక్టర్,
ఆయన మొదటిసారి హైదరాబాద్కు అంటే అప్పుడు ఈ దీంట్లో చీఫ్ గెస్ట్గా వాళ్ళని నేను ఇన్వైట్ చేసినప్పుడు వారు మా ఇంట్లో గెస్ట్లుగా ఉండేవారు. ఓకే. అక్కినేని నాగేశ్వరరావు గారు నా చిన్నతనం 4-5 సంవత్సరాల హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంట్లోనే దిగేవారు. హోటల్లో కాకుండా ఇంట్లోనే దిగేవారు. సో ఆ రకంగా పర్సనల్ రిలేషన్షిప్ ఆనాటి నుంచి ఉంది. నాగేశ్వరరావు గారు హైదరాబాద్కి రావడానికి నాన్నగారు కారణం. ఆయన ఎంతకాలం మద్రాస్ అని మీరు వాకులాడతారు, మన హైదరాబాద్లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ డెవలప్ కావాలి, అది వచ్చిపోతూ అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చేది 100,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేస్తే సినిమాకి 100,000 రూపాయలు 2 లక్షలు ఏదో అని అప్పుడు మొదలు ఎంకరేజ్ చేయడానికి మొదలుపెట్టారు. ఇది సరిపోదు, మీరు ఇక్కడికి వస్తేనే ఇది అవుతుందంటే అప్పుడు నాగేశ్వరరావు గారు హీ వాజ్ ది ఫస్ట్ పర్సన్ టు కమ్ ప్యూర్లీ ఆన్ దిస్. అనుకోకుండా తర్వాత వారు ముఖ్యమంత్రి కావడం, ముఖ్యమంత్రి అయినప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి కొన్ని మినహాయింపులు ఇవ్వాలి అనేటువంటి మాట మాట్లాడితే మీటింగ్ జరుగుతుంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారు అక్కడ ఆఫీసర్స్ అంతా ఉంటే, లేదు సార్ మన జియో ఇట్లా ఉందంటే, వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్, ఎవడి జియో రాసింది, మనమే కదా రాసింది, ఆన్ ది సేమ్ సర్కమ్స్టాన్సెస్ వీ చేంజ్ దిస్ డ్యూ వీ గివ్ దెమ్ దిస్. ఆ రకంగా అన్ని రకాల ప్రోత్సహించి ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఫిలిం ఇండస్ట్రీ షిఫ్ట్ కావడానికి కావాల్సినటువంటివన్నీ కూడా అవకాశాలు కల్పించి, ఈ రకంగా మనం చూస్తే నాన్నగారు చనిపోయిన తర్వాత ఫిలిం నగర్ సొసైటీ వాళ్ళు ఆ ల్యాండ్ అంతా ఫాదర్ ఇచ్చారు. ఈరోజు నాకు చాలామంది చెప్తారు చిన్న చిన్న ఆ రోజుల్లో చిన్న చిన్న ఆర్టిస్ట్గా ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు మేము కోటేశ్వరులమైనా అంటే ఇదంతా గారు చిన్నారెడ్డి గారి సలవా, మాకు ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం, ఆ ల్యాండ్ పెరిగిపోవడం, ల్యాండ్ వాల్యూ పెరిగిపోవడం, మేమంతా కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా మేము హ్యాపీగా ఉన్నామని చెప్పి ఫిలిం నగర్ సొసైటీ వాళ్ళు హైదరాబాద్లో నాన్నగారు చనిపోయినప్పుడు నాన్నగారు స్టాచ్యూ ఫస్ట్ స్టాచ్యూ వారు పెట్టింది జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ సొసైటీ వాళ్ళు, రామారావు గారిది పెట్టలే. అంటే ఇక్కడ షిఫ్ట్ కావడానికి ఇట్ వాజ్ వెల్ నోన్ అన్ని విధాల అందరూ సార్. ఇంకోటి అంటే చెన్నారెడ్డి గారి గురించి చెప్పాలంటే సరే చాలా ఉంది. ఆయన ఆఖరికి అంటే విచిత్రం ఏంటంటే ఆయన ఒక కర్ర మీద ఆయన స్టిక్ క్యారీ చేసే స్టిక్ మీద కూడా కొన్ని కథలు జనబాహుల్యంలో ప్రచారంలోకి వచ్చినాయి. ఎవరు ఏ విధంగా ఉండేదంటే సార్, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి లేకున్నా సూర్యుడు కార్టూన్ వేస్తే రాజశేఖర్ రెడ్డి ఉన్నట్టు అనుకున్నట్టుగా చెన్నారెడ్డి గారి గురించి కర్ర పెడితే చాలు చెన్నారెడ్డి గారు కొన్ను కర్రని కూడా ఆ కర్ర కార్టూన్లో కర్ర వేసినా చెన్నారెడ్డి గారు ఉన్నట్టుగా ఆ రకమైనటువంటి అంటే వారు గవర్నర్గా ఉన్నప్పటి నుంచి యూపీలో గవర్నర్గా ఉన్నప్పటి నుంచి అది యూజ్ చేస్తున్నారు. దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వుడ్, దానికి ఒకటే కాదు ఒకటే కాదు చాలా ఉన్నాయి. అది ఓపెన్ చేస్తే ఏదో కత్తి ఉంటుంది అది ఇది అని జనం అలాంటిది లేదు, చాలా ఉండేవి. అంటే అది మీ దృష్టికి వచ్చిందా అట్లాంటి అనుకుంటారు కదా దాన్ని, దాంట్లో డిఫరెంట్ కలర్స్ వారి షూజ్కి కూడా మ్యాచ్ అయ్యేటట్టుగా కలర్స్ ఉండేవి. ఒకసారి వారిని అంటే బిలిటిల్ చేయడానికి అనుకుంటా అసెంబ్లీలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఈ స్టిక్ను తీసుకొచ్చి కొంచెం అట్లాంటి రామారావు గారు అని ఎమ్మెల్యే జగ్గేపేట ఎమ్మెల్యే అట్లా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ సార్ అంటే ఈ క్వశ్చన్ మీకు వేయకూడదు వారి సన్గా, బట్ ఐ కెనాట్ రెసిస్ట్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అంటే ఆయన ఈ వాజ్ ఎ గ్రేట్ లేడీ చార్మర్ అనే పేరు కూడా అంటారు. అంటే ఎస్, హీ వాజ్ ఎ వెరీ హ్యాండ్సమ్ మ్యాన్. ఆయన మాట్లాడే మాటలు కానీ చెప్పేటువంటివి కానీ అందరూ ఆకర్షితులయ్యేవారు దాంట్లో. దెర్ ఇస్ నో కాబట్టి ఇది న్యాచురల్గా చాలామంది అతను హీ వాజ్ అంటే వారు మాట్లాడే తీరు అంటే అండ్ మాట్లాడే తీరు గురించి వారికి ఉండే నాలెడ్జ్ గురించి లేడీసే కాదు కొంతమంది రచయిత్రులు కూడా అంటే ఆ రోజుల్లో పెద్ద టాప్ నేమ్ ఉన్నటువంటి రచయిత్రులు కూడా చెన్నారెడ్డి గారి అభిమానులని చెన్నారెడ్డి గారితో కనబడతాం ఇవన్నీ చేసేవాళ్ళు అనేది కూడా వినపడుతూ ఉంటుంది. చాలామంది ఉన్నారు అట్లా. హీ వాజ్ వెరీ వెరీ ఓపెన్ హార్టెడ్, చాలా ఇదిగా ఉండేవారు వాళ్ళు. వారి దగ్గర బిగ్గెస్ట్ చార్మ్ ఏమిటంటే వారు మాట్లాడినప్పుడు పీపుల్ యూస్ టు
లీనమైపోయారు, వినేవాళ్ళు. ఎందుకంటే ఒక పైట్ పేపర్ అంటారు అట్లా. మన శెఖావత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం చెప్పేవారంటే, ఆయన మంత్రులకి అధికారులకి ఈ గేవ్ అన్ అడ్వైస్, వెనెవర్ యూఆర్ ఏబుల్ టు గో సీక్ అన్ అపాయింట్మెంట్ విత్ ది గవర్నర్ అండ్ గో అండ్ సిట్ దేర్. ఊరికే కూర్చోండి, ఆయన చెప్పేటువంటి మాటలతో మీరు ఎంతో నేర్చుకుంటారు. ఈరోజు రాజస్థాన్ గురించి మాట్లాడుతున్నాం, బ్రహ్మకుమారీస్ నన్ను 15వ తేదీన అక్కడికి పిలుస్తున్నారు ఈ నెల. నాన్నగారు గవర్నర్గా ఉన్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏదో భూమి కావాలని వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు, అది పెండింగ్గా ఉండింది. వారు గవర్నర్గా ఉన్నప్పుడు ప్రెసిడెంట్స్ రోడ్ ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. అది గుర్తుపెట్టుకొని అంటే ఈరోజు నిన్న ఎవరికైనా మెయిల్ చేస్తే ఈరోజు మర్చిపోయే కాలంలో, బ్రహ్మకుమారి ఆర్గనైజేషన్ వాళ్ళు అది గుర్తుపెట్టుకొని వాళ్ళ దగ్గర ఏదో కాన్ఫరెన్స్ జరుగుతుంది, నన్ను వచ్చి మాట్లాడాలని చెప్పి వారు ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే ఎవరికి హెల్ప్ చేయగలిగితే వారికి చేయాలి, ఏదో ఆశించి కాదు, మంచి జరగాలి అనే దూరంలో కనుక. సో మీరు అంటే మీరు అన్నారండి, ఈ కాలంలో మంచి చేస్తే గుర్తుపెట్టుకునే వాళ్ళు లేరు అనేటువంటిది. బట్ చెన్నారెడ్డి గారు చాలామందికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు, అనేక మంది ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశారు, ముఖ్యమంత్రులయ్యారు. బట్ వారి సర్వీసెస్ని, వారు చేసినటువంటి సహాయాన్ని గుర్తుపెట్టుకున్న లీడర్లు ఎవరైనా ఉన్నారా? వాస్తవంగా చెప్పాలంటే లేనట్టుగానే చెప్పాలి. వారు ప్రోత్సహించినటువంటి వారిలో పిసిసి ప్రెసిడెంట్లు, ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిభను రికగ్నైజ్ చేసే దాంట్లో హీ హ్యాడ్ ఎ స్పెషల్ నాక్. ఎవరైనా కేపబుల్గా ఉన్నారంటే ఈస్ టు పికప్ అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు అండ్ స్పాట్ చేసేవాళ్ళు. స్పాట్ చేశారు వాళ్ళని, స్పాట్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం. ఎంకరేజ్ చేసిన తర్వాత రాజకీయాల్లో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ యాస్పిరేషన్స్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ దాని ఇప్పుడు మిగతా నాయకులకి చెన్నారెడ్డి గారికి భేదం, అంటే ప్రధానమైనటువంటి డిఫరెన్స్ ఏమిటంటే, చెన్నారెడ్డి గారి అంటే ఒక రాజకీయ నాయకుడిని తీసుకుని, మీరు రాజశేఖర రెడ్డి గారిని తీసుకోండి, విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకోండి, వాళ్ళ ఒక వర్గం అని చెప్పి ఏ రకమైనటువంటి ప్రతిదానికి వాళ్లకు అన్ని రకాలుగా అట్లా ఈ రకంగా అంటే బ్లైండ్గా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంటే నాన్నగారు కూడా చేయనటువంటి వాళ్ళు, మేడం మనకు వారే మర్చిపోయేవారు ఎంతమందికి సపోర్ట్ హెల్ప్ చేశారో అది. కానీ వారి వాళ్ళ సక్సెస్ అంతా కూడా ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ దిస్, వారికి ఉండే క్రెడిబిలిటీ, ప్రజల్లో విశ్వసనీయత, చెప్పిన మాట. నన్ను 95లో ఒకసారి అప్పుడు ఏదో టీవీ ఛానల్, అప్పుడు చాలా తక్కువ ఉండేవి కదా, ఒక టీవీ వాళ్ళు వచ్చి ఫాదర్ అండ్ సన్ హరికృష్ణ కూడా రాజకీయాల్లోకి వచ్చాడు, అసదుద్దీన్ ఓవైసీ కూడా అసెంబ్లీకి వస్తున్నాడు, ఫాదర్ సన్ రాజకీయాల్లో ఉండే దాంట్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నామని వచ్చారు. మీరు చెన్నారెడ్డి గారు మీకు రాజకీయాల్లో మీకు ఏం నేర్పించారు, మీరు ఏం నేర్చుకున్నారు వారి దగ్గర? నేర్పించింది ఏమీ లేదు. నేను కూడా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే పక్కన కూర్చొని విన్నట్టు, ఆ రకంగా కూర్చొని నేర్చుకున్నది ఏకలవ్యుల్లాగా. నాట్ నాకు డైరెక్ట్గా మేము ట్రైనింగ్ అయింది లేదు, కానీ నేర్చుకోవాల్సిందే. అయితే అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, మనం చెప్పిందే చేయాలి, చేసేదే మనం చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా చెప్పిన ఏ మాటైనా జియోగా తీసుకోవాలని చెప్పి వారు బహిరంగంగా చెప్పారు. ఆ రోజుల్లో వారి మీద విమర్శ జరిగింది, చెన్నారెడ్డి గారు నిజాం సర్కార్ అనుకుంటున్నారా, ఆయన ఫర్మాన్ జారీ చేస్తాడా, ఏదంటే అదే జియో అనుకోవాలా, మన పార్టీలో ఉండేటువంటి ఈ డిసిడెంట్స్ అంతా కూడా దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి స్టేట్మెంట్లు ఇవ్వడం. ఒకసారి వచ్చింది అదో పేపర్లో వస్తే నేను చూపించాను ఎట్లా వచ్చింది. దానికి వారు చెప్పింది ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన చెప్పినటువంటి మాటలు ప్రజలు నమ్మలేకపోతే ప్రజాస్వామ్యం మీదే విశ్వాసం లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి అంటే ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాన్ ఇన్ ఎ డెమోక్రటిక్ సెటప్. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడి ఏది మాట్లాడిన మాటే జీవో, ఆ మాట జీవో ఎస్, కానీ చెప్పకముందు ఆ మాట చెప్పకముందు దానికి హోంవర్క్ చేయాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదు, దానికి తగిన హోంవర్క్ చేసి అన్ని విధాల వర్కౌట్ చేసి అప్పుడు చెప్పాలి, చెప్పింది ఖచ్చితంగా చేయాలి. సో నా టీవీ వాళ్ళకి అడిగితే నేను చెప్పాను, దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ థింగ్, రాజకీయాల్లోనే కాదు ఏ రంగంలోనైనా విశ్వసనీయత, క్రెడిబిలిటీ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ పాలిటీషియన్ పర్టికులర్లీ.
But nowadays, that is the biggest casualty. No, but I am, you know, by God's grace, yes, yes. By His, my parents' blessings, I am upholding that. ఇప్పుడు నేను చెప్పినటువంటి మాట నిన్నొకటి ఈరోజు ఒకటి అని ఎవడు నోబడి కెన్ పాయింట్అవుట్. ఎందుకంటే ఐ ట్రూలీ బిలీవ్ ఇవన్నీ నేర్చుకున్న వారి దగ్గర నేర్చుకున్నటువంటి దాంట్లో ఇది చాలా కీలకమైనటువంటి ప్రజా జీవితంలో పదవులు వస్తాయి పోతాయి. ఎంతకాలం మనం పదవిలో ఉన్నాము, ఎంతకాలం అధికారంలో ఉన్నాము అనేటువంటిది ముఖ్యం కాదు. మనం చెప్పినటువంటి మాటలు ప్రజలు నమ్ముతున్నారా లేదా, క్రెడిబిలిటీ, క్వశ్చన్ ఆఫ్ క్రెడిబిలిటీ, దట్ ఈజ్ ది బిగ్గెస్ట్ అసెట్. అండ్ ఐ థింక్ టు దాట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై ఫాదర్. సార్, అంటే మీకు అంటే గ్రేట్ లెగసీ ఉంది. ఆ లెగసీని మీరు అంటే డెమోక్రసీలో లెగసీ అనేది అంటే మనం దట్ ఈస్ నాట్ ది ఇంపార్టెంట్ అనుకోండి. బట్ ఆల్ సైడ్ అండ్ ఇప్పుడు మనకి పొలిటికల్ లెగసీస్ కనబడుతున్నాయి, కానీ మీరు ఆ లెగసీని యూటిలైజ్ చేసుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారు యాజ్ ఎ పొలిటీషియన్గా? ఇప్పుడు అలాంటిది ఏం లేదు. నేను ఐ హావ్ నాట్ ఫెయిల్డ్, I have not got the right kind of opportunities. That's a different matter. Sure, okay. If I get an opportunity and don't live up to it, adi fail ayinattu. Opportunities raakunda povadaniki anek kaaranalu unnai. Ippudu unde ee kaalamlo unnatundi rajakeeyalu ye vishayalato rajakeeyalu prabhavitamaitunnai, ee rakamga rajakeeyalu nadustunnai, vaati valana oka rakamga maa సరైనటువంటి అవకాశాలు రాలేదని నేను భావిస్తున్నాను. ఆ వచ్చిన తర్వాత నేను చేయకుండా ఉంటే దెన్ ఐ విల్ కన్సీడ్ ఐ హ్యావ్ ఫెయిల్డ్. ఇప్పటివరకు నాకు వచ్చినటువంటి అవకాశాల్లో నేను చాలా తక్కువ సమయం మంత్రిగా ఉన్నాను. 93లో అప్పుడు ఏం చేశారంటే ఎన్నికలు రాబోతున్నాయి 94లో, అందరినీ కలుపుకొని పోతున్నాం అన్నట్టుగా నేను అడగలేదు. నేను రాజకీయాల్లో అడిగింది ఒకటే పదవి, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నది. నేను ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పి నరసింహారావు గారికి చెప్పి నేను ఆ సీటు వచ్చింది. దాని తర్వాత నా మంత్రి అప్పుడు వరకు ఎందుకండి అంటే అప్పుడు నేను బై ద టైమ్ యువర్ ఏజ్ వాజ్ లేట్ 40 సార్? ఐ వాజ్ 42. కానీ లేట్ అప్పటికి లేట్ అనుకుంటారా అంటే ఎంట్రీ పొలిటికల్ ఎంట్రీ? ఇప్పుడు ఎంట్రీ ఎప్పుడైంది అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు. యూ షుడ్ బి రెడీ ఫర్ దట్ ఎంట్రీ. ఓకే, మీరు చాలామంది అర్లీ ఎంట్రీ చేసినటువంటి వాళ్ళు, దే హ్యావ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ. కేవలం వాళ్ళ తండ్రి ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఉంది అని వచ్చినటువంటి వాళ్ళు చాలామంది మిజరబుల్గా ఫీల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో దట్ వాజ్ ద రైట్ టైం అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలామంది వచ్చారు, సార్ మీరు ఇది ఉండాలి అది ఉండాలి ఎందుకు ఉండాలని అడిగేవాడిని. ఐ నెవర్ గేవ్ ఇన్ ఫర్ సచ్ టెంప్టేషన్స్. ఐ షుడ్ ఫస్ట్ ఫీల్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను చేసేటువంటి ప్రతి మాట, నేను చెప్పినటువంటి ప్రతి మాట, చేసినటువంటిది నాన్నగారు ఉన్నప్పుడే కాదు ఈరోజు కూడా, నేను ఏదైనా సరిగా చేయకపోతే అది వారికి చెడ్డ పేరు తీసుకొచ్చి పెడుతుందని. వారు ఉన్నప్పుడు మోర్ రెలెవెంట్, వారు లేనప్పుడు కూడా దట్ ఈజ్ మై గైడింగ్ లైట్. దిస్ షుడ్ నాట్ బ్రింగ్ డిస్రెప్యూట్ టు మై ఫాదర్ డ్యూరింగ్ హీస్ లైఫ్ టైమ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ హీస్ లైఫ్ టైమ్. బికాస్ వారి పర్సనాలిటీ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అ రేర్ పర్సనాలిటీ ఇన్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ లాంగెస్ట్ లివింగ్ పాలిటీషియన్ ఆనాటి వరకు. వారు ఉన్నంత వరకు అంత లాంగ్ యాక్టివ్ పొలిటికల్ లైఫ్లో ఉండేవాళ్ళు ఎక్కడా లేరు ప్రపంచంలో. అటువంటి వారి దగ్గర నేర్చుకున్నటువంటి విషయాలు వారికి చెడ్డ పేరు వచ్చేటువంటి విధంగా చేయడం కానీ, ఆ రోజు వారు ఉన్నప్పుడే కాదు ఇప్పుడు కూడా, మీరే చెన్నారెడ్డి గారి అబ్బాయి ఏంటి ఇట్లా చేస్తున్నాడు అనే మాట ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు కామెంట్ చేశారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అప్పుడు దీన్ని కవర్ చేసేవారు, తెలుగు సిఎల్పి కాంగ్రెస్ కవర్ చేసేవారు. ఆయన రోజు శశిధర్ రెడ్డి గారు మీ ఇంటర్వ్యూ కావాలన్నాడు. నెక్స్ట్ డే రమ్మన్నాను, ఇంటికి వచ్చారు. ఇంట్లో ఇంటి ఎదురుగా నా ఆఫీస్ ఉండేది, కూర్చొని మొదలుపెట్టాను. ఒక 20 questions రాసుకొని వచ్చాడు ఆయన టైప్ చేసుకొని. దాంట్లో అన్నీ ఉన్నాయి, ఏ టు జెడ్, రాష్ట్ర రాజకీయాలు అన్ని అంశాలు, అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్, ఆల్ ఆస్పెక్ట్స్, నక్సలైట్ సమస్య, మండల వ్యవస్థ, యువకులు ప్రాతినిధ్యం, అన్నీ ఉన్నాయి. 20 questions ఉన్నాయి. నేను అన్నాను, ఇదేమిటండి, నేను ఇప్పుడే జాయింట్ సెక్రటరీగా నేను చేరాను, మళ్ళీ అనంతరాములు ప్రెసిడెంట్గా ఉండి బాబు మీరు ఉండాలంటే నథింగ్ మోర్ దెన్ జాయింట్ సెక్రటరీ.
ఎందుకంటే నా రాజకీయ జీవితం కేవలం ఫాదర్తో ఫాదర్ ఉన్నంత కాలమే కాదు. ఎంతున్నా ఏజ్ వైజ్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్, హీస్ సీనియర్. బట్ లాంగ్ రన్లో ఉండాలంటే ఫస్ట్ యూ మస్ట్ ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్. పదవితోటే పెద్ద పదవి వస్తేనే సాధ్యమవుతుంది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీసీసీలో జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ పెట్టినా ఎవరు కాదనే లేక, బట్ ఇట్ వాజ్ మై చాయిస్ జాయింట్ సెక్రటరీగా మొదలై ఉన్నప్పుడు రాధాకృష్ణ గారిని నేను అన్నా అందరూ ఇప్పటికే దాని మీద ఏడుస్తున్నారు మీరు ఇదంటే, అయితే పర్వాలేదు మీరు ఎవరితో రాయించి రేపు చెప్పండి అన్నాడు. అంటే నేను చెప్పలేను అనుకోని, అయితే లేదండి ఇప్పుడే రాసుకోండి అని చెప్పి మొత్తం అన్నీ చేసిన తర్వాత తెల్లారి ఈ ఆంధ్రజ్యోతిలో కల ఫ్రంట్ పేజీలో ఫోటోతో సహా వన్ ఫుల్ పేజ్ ప్రతి విషయం రికార్డు కూడా చేసుకున్నాడు ఆయన, ప్రతి వర్డ్ కామా ఫుల్ స్టాప్తో వచ్చింది. దాని మీద రాజశేఖర రెడ్డి గారు కామెంట్ చేశాడు, ఓ ప్రిన్స్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫారిన్ అఫేర్స్. సో ఒక దిస్ వాజ్ ఇన్ 1990 ఫిబ్రవరి 1990 సిఎల్పిలో కూర్చొని ఆయన ఎవరంటే ఒక అప్ కంట్రీ కరెస్పాండెంట్, అరే రాజశేఖర రెడ్డి ఈజ్ కమెంటెడ్ లైక్ దిస్ అంటే ప్లీజ్ గో అండ్ టెల్ హిమ్ ఇఫ్ ఫ్యూ డేస్ బిఫోర్ దిస్ ఇంటర్వ్యూ అపియర్డ్ దెర్ వాజ్ అ మీటింగ్ ఇన్ ది పీసీసీ ఆర్గనైజ్డ్ బై ది మైనారిటీ సెల్ ఆఫ్ ది పీసీసీ. ఆ రోజు కశ్మీర్ పాకిస్తాన్స్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ కశ్మీర్ అండ్ పంజాబ్ అనే అంశం మీద కూడా మాట్లాడాను నేను, ఫారెన్ అఫేర్స్ కూడా మాట్లాడాను. సో రాజశేఖర రెడ్డి నేను నాకు నాకు ఆ అర్హత లేకున్నా నాకు ఆ కెపాసిటీ లేకపోయినా ముఖ్యమంత్రి కొడుకు అనుకుని నన్ను చేస్తున్నారని ఏదో అని అనుకుంటే ఇంకా ఎక్కువ మందిని పంపించాలి నాతో మాట్లాడమని, బికాజ్ ఐ విల్ మేక్ ఎ ఫూల్ ఆఫ్ మై సెల్ఫ్. అప్పుడు ఏమవుతుంది నాకు చెడ్డ పేరుతో పాటు చిన్నారెడ్డి గారికి కూడా చెడ్డ పేరు, ఏంటి ఆయన అబ్బాయి ఏంతో పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నాడంటే ఇట్ విల్ బి ఎ సెట్ బ్యాక్ ఫర్ హిమ్. సో ఆ రకంగా నన్ను ఎక్స్పోజ్ చేయాలి, కానీ ఇఫ్ హీఈస్ అఫ్రేడ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ ఇట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఓటండి, సో ఆ రకంగా ఈవెన్ నౌ ఐఎమ్ ఆల్వేస్ కాన్షియస్ ఐఎమ్ డాక్టర్ చెన్నారెడ్డి సన్. ఐ విల్ కంటిన్యూ టు బి డాక్టర్ చెన్నారెడ్డి సన్ టిల్ ది ఎండ్ అండ్ బి గైడెడ్ వారి ఆలోచన విధానం, వారు రాజకీయాల్లో దేనికి విలువలు ఇచ్చారు అనేటువంటి అంశాలన్నిటితో గైడ్ అవుతాను. ఐ థింక్ నథింగ్ మోర్ నథింగ్ బెటర్ దెన్ దిస్ ఇన్ ది హోల్ వరల్డ్ ఫర్ ఎ పాలిటీషియన్ అని నేను అనుకుంటాను. సార్ అయితే మీరు అంటే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ మీరు, తర్వాత అది ఫర్దర్గా కూడా మీరు అమెరికాలో చదివాను అంటున్నారు, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మీరు అంటే ఈ అంశాల మీద మీరు ఒక అథారిటీ సంపాదించిన తర్వాత అంటే సిటీలో పోటీ చేయటం, సిటీ ఎమ్మెల్యేగా ఉండటం, అంటే హైదరాబాద్ సిటీలో ఉండటం, అది ఏమన్నా మీకు కొంత లోపంగా అనిపించిందా? అంటే ఇప్పుడు నాకు ఉండే బ్యాక్గ్రౌండు ఇవన్నీ ట్రెడిషనల్గా ఫార్మింగ్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను కేవలం నా నియోజకవర్గానికి పరిమితమే చేయలేదు. ఎవరు ఆలోచన చేయనటువంటి సమయంలో తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా చేయాలని చెప్పి గొంతెత్తి మాట్లాడింది నేను. కేసీఆర్ వీళ్ళంతా తర్వాత వచ్చారు, ఆ రోజు ఎవరు దేర్ వాజ్ నోబడి కాంగ్రెస్ పార్టీలో. నేను ప్రధానంగా ఈ అంశాలు తీసుకొచ్చి కనుక నా ఎడ్యుకేషను నా బ్యాక్గ్రౌండు మా రూరల్ రూట్స్ ఎప్పటికే ఉంటాయి. ఈరోజు చేసే పనులు కూడా నియోజకవర్గానికి సంబంధించి చేసే కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఐఎమ్ నాట్ కట్ ఆఫ్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. ఈరోజు వాటర్ షెడ్ డెవలప్మెంట్ గురించి మేము వెళ్ళి మాట్లాడి చెప్తుండేటువంటి విషయాలు కానీ ఇరిగేషన్ విషయం కానీ కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించి, రైతులకు సంబంధించి, గ్రామాలకు సంబంధించి, రాష్ట్ర భవిష్యత్తు సంబంధించినటువంటి అంశాలు. సార్ ఇంకొకటండి, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మేజర్గా ఇక్కడ ఎంత మీరు గొప్ప నాయకులు అయినప్పటికీ కూడా, ప్రజలతో సంబంధాలు ఉన్నప్పటికీ కూడా, అధిష్టానం వద్ద ఒక అంటే ఒక గ్రూపును మెయింటైన్ చేయకపోతే సస్టైన్ అవ్వడం కష్టం అనేటువంటిది ఒకటి నానుడి ఉందండి. అది దానికి మీరు ఒప్పుకుంటారా? మీకు కూడా ఏమైనా అధిష్టానంతో అట్లాంటి లింక్స్ ఏమైనా ఉన్నాయా? అది ఇప్పుడు నాన్నగారిని నేను చూశాను, సరే ఆనాటికి ఈనాటికి పరిస్థితులు మారినాయి, కానీ ఈ సమయంలో వారు డెలివరీ చేయగలుగుతారు అనుకున్నప్పుడు వారిని పిలిచి బాధ్యతలు ఒప్పచెప్పడం జరిగింది. సరే ఇప్పుడు అలా ఆ విధంగా పరిస్థితులు ఉండకుండా లేవు, వేరుగా ఉన్నాయంటే అది వేరు, కానీ ఇప్పుడు నాకు
నాకు సోనియా గాంధీ గారితో కానీ రాహుల్ గాంధీ గారితో కానీ మన్మోహన్ సింగ్ గారితో కానీ నాకుంటే సంబంధాలు నాకున్నాయి. నేను ఢిల్లీలో అంతకాలం ఉన్నప్పుడు నాకు మీకు ఎప్పుడైనా పిసిసి అధ్యక్ష బాధ్యతలు ఆఫర్ చేశారు? లేదు. నన్ను ఒకసారి రాష్ట్ర రాజకీయాల గురించి అడిగారు, ఏమిటి ఏం జరుగుతుంది అని. నేను అన్నాను, క్రికెట్ ఆడేటప్పుడు ఓ టీం ఉంటుంది, టీంలో 11 మంది ఉంటారు. ఆ టీంలో లేకుండా ఉండేవాళ్ళు బయట కూర్చొని మ్యాచ్ చూడొచ్చు, దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది టీమ్. బయట ఉన్నప్పుడు బౌలింగ్ ఎవరో చేస్తుంటే ఈ పక్కన కూర్చునేవాడు బ్యాట్ పెట్టుకొని తిప్పితే ఇప్పుడు పిచ్చోడు అనుకుంటారు. కనుక నేనంటే మీరు నేను నాకు బ్యాటింగ్ వచ్చు, బ్యాటింగ్ వచ్చు, సెంచరీ కొట్టగలుగుతాను. కానీ కేవలం దాని కొరకే ఏదంటే అది చేయడానికి నా నేచర్ పర్మిట్ చేయదు. ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా నేను అనుకోను. ఐఎమ్ ఏ గుడ్ ప్లేయర్, గుడ్ బ్యాట్స్మెన్, ఐ కెన్ లీడ్ ది టీమ్, బట్ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ ఆబ్జెక్టివ్. ఇప్పుడు మై పాలిటిక్స్ ఈజ్ నాట్, నేను ఎక్కడ ఏమి ఉన్నా పదవిలో ఉన్నా లేకపోయినా ఐ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ, దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్. పదవి ఉంటే దాన్ని నేను చేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీగా చేయాలంటే మేబీ ఐ కెన్ వీ కెన్ డూ బెటర్ వే, మచ్ బెటర్ వే, బట్ ఐ విల్ నాట్ స్టాప్ ఫ్రమ్. కానీ ఎలా ఉన్నాయండి సార్, అంటే రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు చూస్తూ ఉంటే ఇటీవల వర్గ విభేదాలు తారస్థాయికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ 2019లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది వినపడుతుంది, సర్వేసు అదే చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర కాంగ్రెస్కి ఒక ఫేస్ అనేటువంటిది లేదు అనేటువంటిది కూడా వినపడుతుంది. అంటే ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రాంతీయ పార్టీలాగా పనిచేస్తున్నాయి జాతీయ పార్టీలు కూడా, బట్ ఒక ఫేస్ అయితే ఉండాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో అటువంటి ఫేస్ ఇవాళ అటు ఆంధ్రాలో కానివ్వండి ఇక్కడ తెలంగాణలో కానివ్వండి మిస్ అయింది కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది వినపడుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ విభేదాలు, వర్గ విభేదాలు, సీఎం పోస్ట్ కోసం ర్యాట్ రేసు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని ఓడించడం కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుందా? మీరు అన్నట్టుగా అది వాస్తవమే. ఒక గతంలో ఉన్నటువంటి స్థాయికి ఎదిగినటువంటి లీడర్షిప్ లేదు, అటువంటి లీడర్స్ లేకపోవడం అది వాస్తవమే, ఒక ఫేస్ అనేది. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ని ఖచ్చితంగా ఓడించవచ్చు, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. దాని ప్రకారం, దాని స్ట్రాటజీ ప్రకారం పనిచేయాలి, దాని ప్రకారం అందరూ ఒక ఒక తాటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్, సింగిల్ మైండెడ్ కాన్సన్ట్రేషన్తో మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి వాతావరణం రాష్ట్ర కాంగ్రెస్లో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈజ్ ఇట్ నాట్ ద హై టైమ్ అండి? ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ టైమ్. సూనర్ ది బెటర్, సూనర్ ది బెటర్. అంటే ఆ దిశగా ఏమైనా ప్రయత్నం జరుగుతున్నాయి అంటారా? ఇప్పుడు మార్పులు అన్నీ జరుగుతున్నాయి రాజకీయంగా. మన రాహుల్ గాంధీ గారు క్రమంగా ఆయన మొత్తం బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఆయన రావడంతో అంటే ఇట్ వాజ్ నాట్ ఇన్ అ ప్లాటర్, ఇట్ ఈజ్ నాట్ ఇన్ అ ప్లాటర్. ఆయన ఒక 20 సంవత్సరాలుగా సోనియా గాంధీ గారు ఉంటూ వచ్చి చాలా మంది నాయకులు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత, ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మార్పులు చేర్పులు క్రమంగా చేస్తూనే ఉన్నారు. నేను కూడా ఆ మధ్య రాశాను, కామరాజ్ ప్లాన్ 2 రావాలి. చాలా కాలం పదవిలో ఉన్నటువంటి వారు తప్పుకొని ఎవరికి రాశారండి? అంటే నేను స్టేట్మెంట్ ఇచ్చాను, నేను రాసి పంపించాను. ఒక నివేదిక లాంటిది ఇచ్చాను, ఒక స్టేట్మెంట్, ఒక అపీల్ టు పీపుల్, కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అంతా కూడా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ అప్ దేర్ పొజిషన్స్. కానీ అంటే మీరు రాహుల్ గాంధీ గారి మీద హై హోప్స్ ఉన్నాయి మీకు, బట్ యాజ్ ఆఫ్ నౌ రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల అసలు పెద్దగా కాంగ్రెస్ పార్టీలోనే నమ్మకం లేదు, ప్రజల్లో లేదు. ఆయన బదులుగా కనీసం వారి సిస్టర్ ప్రియాంక గాంధీ వస్తే బెటర్ అనేటువంటిది కూడా వినపడుతుందండి. ఇప్పుడు ఉండేటువంటి
ఈ సోషల్ మీడియా యుగంలో ఒక సిస్టమాటిక్ క్యాంపెయిన్ అటాక్ ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు. బర్క్లీ యూనివర్సిటీలో రేపు 11th నాడు వారు అక్కడ ఉపన్యాసం ఇస్తారు. దానికి సంబంధించిన ఒక ట్వీట్ శ్యామ్ పిట్రోడా గారు, ఆయన ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చైర్మన్గా ఉన్నారు, హీఈస్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్స్, అది పెడితే దానికి రిప్లైలో నేను చూశాను, నేను రిప్లై పెట్టాను, దాంట్లో రిప్లైలో చూశాను, అది ఒక ఆర్గనైజ్డ్గా ఆయనని రన్డౌన్ చేయడానికి ఈ ఈరోజు సోషల్ మీడియాలో ఈ ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. కానీ క్రమంగా పరిస్థితులు ఏ విధంగా అన్ఫోల్డ్ అవుతున్నాయో, బీజేపీ వాళ్ళు ప్రత్యేకంగా ఒక బీజేపీ వారికి ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఈజ్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ అట్ ది నేషనల్ లెవెల్ ఇన్ స్పైట్ ఆఫ్ ది రెడ్యూస్డ్ స్ట్రెంగ్త్, ఓన్లీ పార్టీ విత్ ఇట్స్ ప్రెజెన్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ విచ్ కెన్ బి అన్ ఆల్టర్నేటివ్ అట్ ది నేషనల్ లెవెల్ టు ది బీజేపీ, ఇది ఒక నోన్ ఫ్యాక్ట్. కనుక కాంగ్రెస్ ఆయన చెప్పింది కాంగ్రెస్ ముక్త్ అనేది, ఎందుకంటే కాంగ్రెస్ను ఏదో విధంగా చేస్తే ఈ రకంగా వస్తుంది అనేటువంటి దాని మీద ఆయన రాహుల్ గాంధీ గారు మెల్లమెల్లగా ఆయన ఈ స్లోలీ కమింగ్ ఇన్ టు ద టర్మ్స్, ఈజ్ నిన్న కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి, మెల్లమెల్లగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంట్లో పనిచేసే ఒక పని మనిషినే మార్చాలంటే దాని గురించి ఎన్నో విధాలు, మన ఆఫీసులో పనిచేసే చిన్న గుమాస్తాను కూడా ఉద్యోగం నుంచి తీసేయాలంటే వీడేం చేస్తాడు వీడేం చెప్తాడు ఇవన్నీ ఉంటాయి కదా. సో బిగ్ ఆర్గనైజేషన్, పెద్ద సంస్థలో మార్పులు క్రమంగా జరుగుతున్నాయి, అది మెల్లమెల్లగా థింగ్స్ విల్ స్టార్ట్. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడిందే, రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్కి అవకాశాలు తక్కువ అనేటువంటిది లేదండి. రెండు ఉంటాయి. ఒకరోజు 70 ఏళ్ళలో దేశం మొత్తం మీద చాలా దారుణంగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో గెలిచిన తర్వాత రివర్స్ అయింది. సో ఇవి ఇవి జాతీయ స్థాయిలో బాగా ఉన్నప్పుడు దాని ప్రభావం స్టేట్స్లో ఉంటుంది, జాతీయ స్థాయిలో ఓడిపోయిన తర్వాత కూడా మనం చూసాం ఇంతకుముందు, అటువంటి సమయంలో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ఫలితాల ప్రభావం జాతీయ స్థాయికి కూడా ఉంటాయి. సో ఆ ట్రాన్సిషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో లాస్ట్ అని చెప్పండి, ఇప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం కూడా, అంటే మీరు రాజశేఖర రెడ్డి గారితో ఎక్కువ అంటే సయోజ్య కుదుర్చుకునేటువంటి ఇది కానీ అంటే రిలేషన్షిప్స్ జరిగిందండి? లేదు, నేను అంటే రాజశేఖర రెడ్డి ఓ స్ట్రాంగ్ పర్సనాలిటీ, ఆయనకుండే ఆలోచనలు అదేవిధంగా ఆయన పోతాడు. 2004 ఎన్నికలు జరిగిన తర్వాత నేను ఫేస్ టు ఫేస్ ఏ విధంగా సోనియా గాంధీ గారితో కూర్చొని నేను రాష్ట్రంలో మంత్రిగా ఉండదలుచుకోలేదని చెప్పి ఆమెకు స్పెసిఫిక్గా నేను చెప్పాను. మీరు చెప్పారు? నేను ఫేస్ టు ఫేస్ చెప్పాను. ఇది 2004లో. ఐ డోంట్ వాంట్ బి ఏ మినిస్టర్. ఏంటి రీజన్? స్టేట్ రీజన్ ఆమె అడగలేదు, నేను చెప్పలేదు. ఐ డోంట్ వాంట్ బి ఏ, అంటే ఆమెకు ఆ బ్యాక్గ్రౌండ్ తెలుసు. ఎందుకంటే మీ మధ్య ఉండేటువంటి వైరుధ్యం, అంటే వైరుధ్యం అని కాదు, ఐ డోంట్ సీ ఐ టు ఐ ఇంది అని ఆయన ఆయనకుండే ఆలోచన విధానం, ఆయన చేసేటువంటి దాంట్లో. నేను ఆ రోజు చెప్పిన దానికి కారణం, ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, నేను 93లో మొదటిసారి మంత్రి అయినప్పుడు నాకు మంత్రి పదవి ఇచ్చిన భాస్కర్ రెడ్డి గారు అందరినీ కలుపుకోవాలన్నట్టు ఆయన ఆలోచన చేసిన, ఆయన చుట్టూండేటువంటి వాళ్ళంతా కూడా ఒక ప్రాధాన్యత లేనటువంటి పోర్ట్ఫోలియో ఆయనకి ఇవ్వాలి అని పర్యావరణం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన నాకు ఇచ్చారు. 50 లక్షల బడ్జెట్ ఉండే డిపార్ట్మెంట్, నేను దాన్ని లెక్క చేయలేదు. నేను ఐ మేడ్ మై ప్రజెన్స్ ఫెల్ట్ రాష్ట్రం మొత్తం మీద పర్యావరణం అంటే ఏమిటి అనేది ప్రజలకు అవగాహన కల్పించడంలో నేను ఐ వాజ్ సక్సెస్ఫుల్. కానీ ఇప్పుడు కూడా ఏమవుతుందంటే, ఈయన నేను మంత్రిగా ఉన్న తక్కువ ప్రాధాన్యత, ఎందుకంటే ఏమనుకుంటారంటే మనం ఈ పోర్ట్ఫోలియోలో డబ్బు, కాంట్రాక్టర్లు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ వీటి ఇంపార్టెన్స్ తోటే ఒక పర్సనాలిటీ పెరుగుతుంది అనేటువంటి నోషన్ ఒకటి ఉంది. ఎక్కువ బడ్జెట్ ఉంటే ఎక్కువ పనులు వస్తే అందరు జనం వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఈయన పెరుగుతాడు చేస్తాడు అనేది ఒకటి ఉంది. అంటే కీలకమైన శాఖలు, కీలకమైన శాఖలు అని అట్లాంటిది చేయకుండా ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చినప్పుడు నాకేం లేదు, నాకేదో డబ్బు చూసి నేను రాజకీయాల్లో రాజకీయాలతో డబ్బు అనేటువంటి ఆలోచన ఎప్పుడూ లేదు. అయితే పరిస్థితి ఏమిటంటే, ఏదైనా సరిగా లేనప్పుడు ఐ విల్ లూజ్ మై ఇండిపెండెన్స్ టు కమెంట్ అబౌట్ ఇట్,
నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఏదైనా ఒక నిర్ణయం ఇప్పుడు పోతిరెడ్డి పాడిదే ఉంది. క్యాబినెట్లో ఐ వుడ్ హావ్ రేస్డ్ ఎ బిగ్ ఇష్యూ. నేను రేస్ చేస్తే ఏమవుతుందంటే నా గురించి బయట ప్రచారం ఏం జరిగేదంటే ఆయనకు పోర్ట్ఫోలియో సరిగ్గా వేయలేదని చెప్పి ఊరికే ఏదో మాట్లాడుతున్నారని చెప్పి నా పర్సనాలిటీని దెబ్బతీసేటువంటి పరిస్థితులు ఉండేవి. ఐ వాజ్ నాట్ కానీ అది మీరు చేసిన పొరపాటు కదంటారా, అంటే మంత్రి పదవి వచ్చినా కూడా తీసుకోకపోవడం వచ్చినా కాదు, నేను వద్దని చెప్పాను, అది వచ్చేదా లేదా తర్వాత విషయం. బట్ ఐ వాజ్ క్లియర్ ఐఎమ్ నాట్ సి. ఇప్పుడు నేను డిఫర్ అవుతాను అనుకోండి, డిఫర్ అయినప్పుడు ఆ విధంగా చెప్తారు, లేదు నేను మాట్లాడకుండా ఉంటాను ఆయనతో బ్రాకెట్ అయిపోయేవాడిని. ఈరోజు రాజశేఖర్ రెడ్డి పరిపాలన అప్పుడు జరిగినటువంటి వాళ్ళ ఈ కేసులు కథలు ఇవన్నీ వచ్చినటువంటి నేపథ్యంలో ఐఎమ్ బెటర్ ఆఫ్ నాట్ బ్రాకెటెడ్ విత్ దోస్ పీపుల్ విత్ రాజశేఖర్ రెడ్డిస్ క్యాబినెట్. ఒక రకంగా ఏముందంటే రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో లేనటువంటి వాళ్ళు అనేది ఒక డిస్టింక్ట్ గ్రూప్, ఒక సెక్షన్, స్మాల్ వన్, బట్ ఐ హావ్ బీన్ అవుట్ ఆఫ్ దట్. ఆ రకంగా నేను మెయింటైన్ చేయాలనుకున్నాను, ఆ విధంగా ఉన్నాను. ఇష్యూస్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడాను, అది ప్రజల పక్షాన, దాంట్లో వేరే ఆంతర్యం ఏమి లేదు, డిసిడెంట్స్ కాదు, ఇంకేమీ కాదు. హైదరాబాద్లో మన ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, ఎయిర్పోర్ట్ నుంచి వస్తుంటే దాన్ని నిర్మాణం చేయడానికి 600 కోట్ల అంచనా అవుతుంది, దానికి 500 ఎకరాల భూమిని ఆ నిర్మాణం చేసే సంస్థకు ఉపజెప్పాలని చెప్పి ప్రతిపాదనలు తయారయ్యాయి. డ్రాఫ్ట్ నోట్ కూడా రెడీ అయింది, ఐడెంటిఫైయింగ్ సర్వే నంబర్స్ అన్నీ కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీలో హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి ఇది కానీ, రీసెర్చ్ ఫామ్, జార్జ్ బుష్ వచ్చినప్పుడు పర్యటించిన రీసెర్చ్ ఫామ్ కానీ, హార్టికల్చరల్ గార్డెన్స్ అన్నీ కలిపి, ఈ ల్యాండ్ అవుతుంది కదా, ల్యాండ్ అయినటువంటి చోట 500 ఎకరాలను గుర్తించిన దాన్ని నేను ఎదిరించాను. ఎందుకంటే ఇప్పుడు ఒకటి, ప్రభుత్వం తన ఆస్తులు అమ్మి పెట్టుబడులు పెట్టాలనేది సరైనటువంటిది కాదు, ఎవరైనా కూడా ఉండేది అమ్ముకొని చేయాలనేది కరెక్ట్గా. రెండోది ఏమిటంటే ఈ అది అదే సమయంలో 14 కోట్ల రూపాయల 14 కోట్ల రూపాయలు ఎకరానికి అమ్మారు, ఏది డిఎల్ఎఫ్ దాంట్లో గోల్డెన్ ఏదేమన్నారు కదా, ఆక్షన్ వేశారు, ఆక్షన్ వేశారు. బేస్ ప్రైస్ 14 crores, అంటే 500 ఎకరాలంటే 7,000 కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి భూమిని మీరు 500 కోట్లకి ఇస్తారా? నేను గట్టిగా దాన్ని అపోజ్ చేశాను. దాని మీద మమ్మల్ని సంజయ్ షేడ్ గారు, దిగ్విజయ్ సింగ్ గారు బల్లగొద్ది చెప్పాను, హౌ కెన్ ఐ కీప్ క్వైట్ అని చెప్పాను. సో ఆ రకంగా వీ హ్యాడ్ అవర్ ఓన్. సో అయితే కాంగ్రెస్లో ఇన్ని వర్గాల మధ్య ఉండటం కంటే మీకు వేరే పార్టీ నుంచి ఆహ్వానం వచ్చినట్టుందండి? టీడీపీ నుంచి కానీ, టీఆర్ఎస్ నుంచి కానీ? నాకు ఆ మధ్య ఒకసారి బీజేపీలో పోతున్నాడని 2.5 ఇయర్స్ బ్యాక్ బీజేపీలో పోతున్నాడని చెప్పి నేను ఢిల్లీలో ఉన్నాను చాలా కాలం, మా అమ్మాయి ఉంది అక్కడ, నేను ఉంటే తిరిగి వచ్చేటప్పుడు ఇదంతా వస్తే నేను వచ్చిన మర్నాడు మీడియాని పిలిచాను, 7-8 ఓబీ వ్యాన్లు వచ్చాయి, అనౌన్స్ చేస్తున్నాను అనుకోని, ఐ సెడ్ నథింగ్ ఆఫ్ దట్ నేచర్, ఉంటాం. సార్ మీరు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి వైస్ చైర్మన్గా ఉన్నారు ఫర్ ఎ లాంగ్ టైమ్, ఐ థింక్ ముందేమో మెంబర్గా ఉండి తర్వాత 5 సంవత్సరాలు మెంబర్గా, 3.5 సంవత్సరాలు. ఇప్పుడు చెప్పండి అంటే మన దేశంలో అంటే ప్రస్తుతం మనం ఇటీవల చూస్తున్నాం ఇర్మా అనేటువంటి, తర్వాత మనకే మన దేశంలో కూడా చాలా జరిగినాయి, చార్ధాము కానివ్వండి, ఉత్తరాఖండ్లో వరదలు ఇవన్నీ కూడా, అంటే దాని గురించి అసలు మనకి అంత ప్రిపేర్డ్నెస్ ఉందంటారా మనకి జరిగితే అటువంటిది? ఈరోజు మీరు 2013 అక్టోబర్ 12వ తేదీనాడు ఫైలిన్ తుఫాన్ తీరం దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నిపుణులంతా ఏమన్నారంటే ఇది చాలా బీభత్సం సృష్టిస్తుంది, 1,000 మంది చనిపోతారు అనేటువంటిది. అయితే మన ఐఎండి వాళ్ళు, వాతావరణ విభాగం వారు దాని గురించి కరెక్ట్గా అంచనా వేస్తూ వచ్చారు, చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే అంత బీభత్వం, అంత తీవ్రత లేకపోయినా, ఇంత అంతర్జాతీయ సంస్థలు చెప్పినంత తీవ్రత లేకపోయినా, అది 200 కిలోమీటర్ల పైన వేగంతో గాలులు వీచడం అనేవి కూడా జరిగినాయి. దానికి సంసిద్ధత ఏ విధంగా చేశామంటే అక్కడ ఉండేటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అంటే మనం తుఫాన్ ఆపలేము, ప్రజలకు నష్టం, ఆస్తి కూడా మనం అక్కడి నుంచి షిఫ్ట్ చేయలేము, ప్రాణ నష్టం ఫస్ట్ ప్రయారిటీ.
ఆ రోజు నిజంగా నేను తిరిగి చూసుకుంటే ఎన్డీఎంఏలో నేను చేసినటువంటి దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి సాటిస్ఫాక్షన్ నాకేమొస్తుందంటే 10 లక్షల మందిని ఎవాక్యుయేట్ చేయించడంలో నేను నా పాత్ర ఉండింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఒకరోజు ముందు వరకు 2-3 లక్షల వరకే ఎవాక్యుయేట్ అయి ఉన్నారు. నేను ఒక మెసేజ్ ఇచ్చాను, అది చీఫ్ సెక్రటరీ ఒరిస్సా జిల్లా కలెక్టర్లందరికీ ఎన్డీఎంఏ వైస్ చైర్మన్ ఈజ్ అన్హ్యాపీ విత్ దిస్ పేస్ ఆఫ్ ఎవాక్యుయేషన్ అని చెప్పి ఆయన మెసేజ్ పంపించాడు. మీరు వారిని తరలించకపోతే మీరు పోలీస్ చట్టంలో ఉండేటువంటి దాన్ని ఫోర్సిబుల్గా కూడా తరలించండి అనేటువంటి దీని మీద చాలా పెద్ద ఎత్తున జరిగింది. యూఆర్ ఏబుల్ టు సేవ్. కనుక మనకు శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది. దాని తీవ్రత ఏ విధంగా మన ముందస్తు ప్రిపేర్డ్నెస్ సంసిద్ధత అనేది గతంలో మనకు దివసీమలో ఉప్పెన వచ్చినప్పుడు ఒక తాలూకాలోనే 10,000 మంది చనిపోయారు. సరే, ఇప్పుడు మనకు శాస్త్రీయ కానీ ఒకటి సార్, అంటే ఉత్తరాఖండ్లో చాలా మిజరబుల్గా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అది కూడా లేదు, ఒక చర్చ వచ్చింది దానిపైన టీవీలో. నేనైతే రోజుల తరపడి టెలివిజన్లో అన్ని ఇంటర్నేషనల్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్, రీజనల్ ఛానల్స్ అన్నిట్లోనే కూడా నేను డిస్కషన్కి వచ్చాను. నేను వెనక తప్పు జరిగితే ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు యాక్సెప్ట్. కానీ అప్పుడు జరిగింది ఏమిటంటే వాతావరణ విభాగం మీకు ఫోర్కాస్ట్ ఇస్తుంది, హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ ఇన్ సో అండ్ సో డిస్ట్రిక్ట్. అంటే ఒక డిస్ట్రిక్ట్ అంటే కొన్ని ఎన్ని వెరీ హెవీ అంటే ఎన్ని మిల్లీమీటర్లు పడుతుంది, ఎంత సమయంలో పడుతుంది, ఎక్కడ పడుతుంది స్పెసిఫిక్గా లొకేషన్ వైజ్ అది చెప్పలేనటువంటి పరిస్థితి ఓవరాల్ జనరల్గా ఇచ్చింది. దానిపైన అక్కడ గవర్నమెంట్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ సరిగా స్పందించలేదనేది కూడా కరెక్ట్ కాదు. 16 జూన్ 2013 జరిగింది. సాయంత్రం 7:30కి మా కంట్రోల్ రూమ్, ఉత్తరాఖండ్ కంట్రోల్ రూమ్, హెవీ రెయిన్స్ అంటున్నారు ఏముంది అని అంటే 7:30, 7:45కి మాట్లాడారు. లేదు ఏం లేదు అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అన్నారు. 8:30 కల్లా ఇది అయిపోయింది. నోబడి న్యూ, ఎందుకంటే అది ఎక్కడో జరిగింది. ఆ వరద అక్కడి నుంచి వచ్చింది, కేదార్నాథ్ పైన ఉండే ప్రాంతంలో ఎత్తైనటువంటి ప్రాంతం. దట్ ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే అదే అదే అని కానీ ప్రజలు మాత్రం వాళ్ళ ఆగ్రహాన్ని చూపించారు కదా. ఆగ్రహం చూపించారు. దాని తర్వాత మేము ఏ రకమైనటువంటి రక్షణ సహాయ చర్యలు అందజేసామంటే 2013కి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎన్డీఆర్ఎఫ్కి, మా రెస్పాన్స్ ఫోర్స్కి, ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ వాళ్ళిద్దరికీ, ఒక ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వాళ్ళ తరఫున నేను అందుకున్నాను. మేము అక్కడ సర్వైవర్స్ కొంతమంది వచ్చి మాట్లాడినటువంటి, ఇప్పుడు యూట్యూబ్లో ఉంది, సర్వైవర్స్ వచ్చి మాట్లాడినప్పుడు ఎప్పుడైతే వీళ్ళని చూసామో మాకు దేవుడు దిగి వచ్చినట్టుగా కనబడింది, మా ప్రాణాలు కాపాడడానికి వచ్చారనేటువంటిది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇండియా కాదు, మీకు ఇలాంటిది ప్రపంచంలో జపాన్లో కానీ అమెరికాలో కానీ ఎంతో సంసిద్ధత ఉన్నటువంటి, జపాన్లో ఏం జరిగిందో మనం చూసాం 2011లో అక్కడ వచ్చినటువంటి సునామీ వల్ల. కనుక మన ప్రకృతి సృష్టించినటువంటి భీభత్సవం నుండి అంటే ఎక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకొని ఎక్కడ ఎప్పుడు ఎంత వర్షం పడుతుంది. మీరు ఆ రోడ్లో పోయేవారు ఉన్నారు, రాంబాడ అనేటువంటి గ్రామం గురించి మీరు విన్నారు. ఆ గ్రామం సమూలంగా పోయింది, అసలు ఏమీ లేకుండా పోయింది. రూట్లో ఉండేటువంటి వాళ్ళు మీరు తీర ప్రాంతాల్లో తుఫాన్ వస్తుంటే ఏమంటాం, మీరు సురక్షిత ప్రాంతాలకు పోవాలి. ఈ చారిధామ్ యాత్రలో సడన్గా వెదర్ పాడైపోయి మీరు ఏ సురక్షిత ప్రాంతాలకు పోవాలంటే వాడు ఎక్కడికి పోవాలి, తిరిగి వెనక్కి రావాలి లేకపోతే నెక్స్ట్ విలేజ్కి పోవాలి, మధ్యలో కొంత డిస్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అది. వాళ్ళు వస్తారు అక్కడికి, ఆ రాంబాడ గ్రామానికి వచ్చినటువంటి వాళ్ళు మొత్తం గ్రామం కొట్టుకొని పోయింది. సురక్షిత ప్రాంతం అంటే రోడ్డు మీద ఉండకండి, కొండ చీవలు ఊడిపడతాయి, వర్షానికి మీరు తట్టుకోలేరు, ఏదో నీడ ఉండేటట్టుగా, నీళ్లు ఉండేటట్టుగా, భోజనం ఉండేటట్టుగా. చివరికి కేదార్నాథ్ దేవాలయం లోపల వెళ్ళినటువంటి వాళ్ళు కూడా చనిపోయారు కదా. లోపల షెల్టర్ కని తలదాచుకోవడానికి గుడి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా చనిపోయారు. సో దెర్ వాజ్ నో సేఫ్ ప్లేస్. అది ఫ్యూరీ ఆఫ్ ది నేచర్. అండ్ దెన్ వితౌట్ ఎనీ, మీరు ఆ కొండల్లో గుట్టల్లో ఉంటే సేఫ్టీ అంటే ఎక్కడ,
అటన పోవాలి వెనకన రావాలి. అక్కడ పోతే మీకు లిమిటెడ్ రిసోర్సెస్. బట్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎవరు విజయ్ బహుగుణ గారు ఉన్నారు, ఈ పేరుతో ప్రైస్ అనుకుంటాం. అది సరే. దాని ఇప్పుడు దాని మీద ఏమైంది, ఒక ప్రముఖ టీవీ ఛానల్లో క్రిమినల్ కేసెస్ షుడ్ బి బుక్డ్ అగేన్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్, హోమ్ మినిస్టర్ షిండే, వైస్ చైర్మన్ శశిధర్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ విజయ్ బహుగుణ ఫర్ ది మర్డర్ ఆఫ్ 1000 పీపుల్ అని చెప్పి వాడు ప్రముఖ నేషనల్ ఛానల్లో దే ప్లేడ్ దట్. ఐ కౌంటెడ్ దెమ్ సెట్ దిస్ ఇస్ ఏం చేయగలుగుతుంటుంది. ఎస్, వీ నీడ్ టు ఇంప్రూవ్ అవర్ కేపబిలిటీస్. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అప్పుడు సడన్గా మీకు వ్యవస్థ ఎవడు లేకుండా పోయిందంటే అక్కడ ఉండే తహసీల్దారు, కాన్స్టేబుల్, రెవెన్యూ వాడు, చిన్నోడు అందరు కొట్టుకొని పోయారు. కేదార్నాథ్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా వాడి ప్రాణాన్ని వాడు కాపాడుకోవడానికి వాడు ఏం చేయగలుగుతాడు? పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. నాకు కేదార్నాథ్ వాళ్ళు నేను మాట్లాడాను అక్కడ, ఇది జరగకముందు అనౌన్స్ చేశారు, మీరు సురక్షిత ప్రాంతాలకు పొండి. ఎక్కడ పోవాలి వాళ్ళు? తలదాచుకోవడానికి ఎక్కడికి పోయారు? అదే పడిపోతే గుళ్ళకు పోయిన వాళ్ళు చనిపోయారు కదా. సార్, చాలా విషయాలు మాతో పంచుకున్నారు. ఇప్పుడు మీ పర్సనల్ విషయాలు కొద్దాం. సరే, చెన్నారెడ్డి గారికి ఇద్దరు కుమారులు, మీరు, రవీంద్రారెడ్డి గారు, ఒక డాటరు. మీ ఫ్యామిలీ ఏంటి? మీరు ఉన్న వ్యాపారాలలో ఉన్నారా? ఏంటి అసలు ఎట్లాగా? లేదంటే అంటే వ్యాపారాలు ఏదో కొంచెంగా చేసినాం కానీ అది ఫాదర్ అనేవారు వ్యాపారం వచ్చి రాదని. సరే, ఏదో ఉండే ప్రాపర్టీ కొంత చేస్తున్నాం, నథింగ్ కొత్త వ్యాపారాలు మొదలుపెట్టి అన్యూజువల్గా అందరూ ఏమనుకుంటారంటే. అదే చెన్నారెడ్డి గారి ఫ్యామిలీ అంటే పైగా పెద్ద ఇది కదా మీరు. లేదు, అదే ఫైనాన్షియల్గా ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే, ఇప్పుడు రాజకీయ నాయకులతో పోలిస్తే ఇది కొంచెం కొంత విచిత్రంగానే అనిపిస్తుంది. నమ్మడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది. మీ పిల్లలు వాళ్ళు? పిల్లలు వాళ్ళు ఏదో చిన్న చిన్నగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎంతమంది అండి పిల్లలు మీకు? ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. సో పాలిటిక్స్లో ఉన్నారా? మీ లెగసీని ఏమన్నా కంటిన్యూ చేస్తున్నారా? ఇట్ కెనాట్ బి కంటిన్యూడ్ జస్ట్ లైక్ దట్. నేను చెప్పాను కదా, లాట్ ఆఫ్ గ్రైండింగ్ హ్యాస్ టు బి దేర్. లెగసీ అనేది వచ్చినా అది కంటిన్యూ అవుతుందని అనుకోవడానికి లేదు. సో దే ఆర్ ప్రాబబ్లీ హోప్ఫుల్లీ దే ఆర్ అండర్ దట్ గ్రైండింగ్. అంటే పాసింగ్ ఆఫ్ ది మ్యాంటల్. దిస్ ఇది ప్రజాస్వామ్యంలో పాసింగ్ ఆఫ్ ది మ్యాంటల్ అది. నో క్వశ్చన్. ఆ రకంగా మనం కూర్చోబెట్టి చేస్తే అయ్యేది కాదు. దే హ్యావ్ టు ఎవాల్వ్. ఫాదర్ నా గురించి కూడా చెప్పేవారు. చాలామంది ప్రశ్నించారు, మీరు ఎందుకు బాబునేరా అని. ఇవి పాలిటిక్స్లో పెడితే వచ్చేది కాదు. న్యాచురల్గా కేపబిలిటీస్ దాంట్లో ఉండి దేర్ కేపబిలిటీస్ ఆర్ రికగ్నైజ్డ్. ఆ రకంగా వచ్చి ఎవాల్వ్ కావడం అది వేరుగా ఉంటుంది. వారికి ఎప్పుడన్నా మీ మీద అసంతృప్తి ఉండేదా? అంటే వారి స్థాయికి మీరు రాలేకపోతున్నారు అనేటువంటిది అన్న? నేను అంటే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇతరత్ర అనేక సందర్భాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయాలన్న, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో కిడ్నీ ఆపరేషన్ తర్వాత ఇక్కడ నక్సలైట్ గొడవ ఏదో జరిగింది, ఫైరింగ్ అది జరిగింది, అప్పుడు స్టేట్మెంట్ ఇష్యూ చేయాలంటే నాకు 4 పాయింట్స్ చెప్పేవారు. ఆ స్టేట్మెంటు రాసుకొచ్చిన తర్వాత కామా ఫుల్ స్టాప్ మార్చకుండా సంతకం పెట్టి రిలీజ్ చేసాం. సో ఆ రకమైనటువంటి స్కోప్ నేను ఎప్పుడు ఇవ్వలేదు. ఐ వాజ్ ఫుల్లీ ఇన్ ట్యూన్. మీరు చెన్నారెడ్డి గారు ఎక్కడైనా వారు సీఎంగా ఒక స్పీచ్ ఇచ్చారనుకోండి, మనం కూర్చొని మాట్లాడుతున్నాం, మనం ఇష్యూ మాట్లాడుతున్నాం, ఎక్కడో వారు ఉన్నది తెల్లారు మీరు పేపర్లో చూస్తే అదే ఇష్యూ వారు మాట్లాడారు. వారు నేను డిస్కస్ చేసుకున్నటువంటి సందర్భాలు కాదు. ఆలోచన ఆ విధంగా ఉండింది, అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ పర్టికులర్ సిచ్యువేషన్. ఇప్పుడు ట్రైనింగ్ అంటారు చూడండి, ఒక పర్టికులర్ అప్రోచ్, నేను స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, క్రికెట్లో కానీ వేరే స్పోర్ట్స్లో కానీ ట్రైనింగ్ ఎట్లా వస్తే ఎట్లా దాన్ని ట్యాకిల్ చేయాలనేది వారిని చూసి నేర్చుకున్నటువంటివి చాలా ఉన్నాయి. కనుక ఆ రకంగా ఇప్పుడు స్కోప్ ఇవ్వలేదు నేను. ఇంకోటి, చెన్నారెడ్డి గారు అంటే పబ్లిక్, అంటే ఆయన గవర్నర్గా చాలా రాష్ట్రాలు చేశారు, బట్ వెరీ షార్ట్ పీరియడ్ మాత్రమే సీఎంగా ఉన్నారు. దాని మీద ఎనీ రిగ్రెట్స్ ఉన్నాయండి? అంటే హీ షుడ్ హ్యావ్ కంటిన్యూడ్ మోర్ టైమ్ అని అట్లాంటిది? నో రిగ్రెట్స్ ఇన్ ది సెన్స్,
పర్సనల్ రిగ్రెట్ ఏమీ లేదు. ఒక రకంగా వారు రాజీనామా చేసిన తర్వాత వచ్చేవాళ్ళు బాధపడేవాళ్ళని ఓదార్చుకుంటూ వారు ఇది చేశారు. హీ వాజ్ హ్యాపీ. పదవి అదే చెప్పారు కదా, ఎడమకాలు చిట్టి నేలతో సమానం అనేటువంటిది. సో హీ ఆల్వేస్ బిలీవ్డ్ ఇదంతా కూడా దేవుడు శివుడాజ్ఞ లేని చీమైన కుట్టదు అనేటువంటి బిలీవ్ చేసేవారు. హీ బిలీవ్డ్ ఇట్ ఇన్ టోటో ఇన్ టోటో. మనం నిష్కామ కర్మ మనం చేస్తూ పోవాలి, ఫలితాలు భగవంతుడు ఇస్తాడు. ఈరోజు నేను అనుకునేది వ్యక్తిగతంగా వారు కానీ కుటుంబంగా మేము కానీ వారు పదవిలో ఉంటే వారు మేమంతా లిమిటెడ్గా ఉండేది, మేము చాలా స్ట్రిక్ట్గా ఉండేది. కానీ రాష్ట్ర ప్రజలు బాగా మేలు జరిగేది అని చెప్పి నేను నాకు ఆ బాధ మాత్రం ఉంది. ఎందుకంటే ఎక్కువ కాలం కంటిన్యూ అయి ఉంటే రాష్ట్రానికి దేశానికి ఇంకా మేలు జరిగేటువంటి అవకాశం ఉండేది. బహుశా వారికి ఇంకా గవర్నర్ ఈజ్ ఆల్వేస్ ఏ లూప్ లైన్. బట్ అక్కడ కూడా వారు ఒక వారి స్టైల్లో పనిచేయగలిగారు. బట్ ఒక సంవత్సరం కేంద్ర మంత్రిగా పనిచేశారు, చాలా దశాబ్దాల తరబడి వాడు చేసినటువంటి పని గుర్తుపెట్టుకున్నారు. నేను ఉత్తరప్రదేశ్లో ఎన్డీఎంఏలో ఉన్నప్పుడు ఒక కార్యక్రమం, ఒక మీటింగ్ ఉండింది. మున్సిపల్ కమిషనర్స్, మున్సిపల్ అఫీషియల్స్ ఒక 45 మంది ఉన్నారు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో చెప్పాను నా సంబంధం యూపీతో సంబంధం అంటే ఇది 19 ఇంచుమించుగా 40 ఇయర్స్ తర్వాత వారు గవర్నర్గా ఉండి వెళ్ళిపోయిన 40 ఇయర్స్ తర్వాత నేను చివరిగా నేను ఫలానా అని చెప్పేసరికి 1, 2, 3 అన్నట్టు అందరు చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. అంటే ఆ పేరు అప్పటికి వాడికి ఆ విధంగా గుర్తుండిపోయింది. సో వారికి వారికి ఉండే కెపాసిటీసు, వారి ఆలోచన విధానం ఇంకా రాష్ట్రానికి దేశానికి ఇంకా ఉపయోగపడే విధంగా ఉండేది అనేది అది మాత్రం ఇప్పటికీ ఉంటుంది. చెన్నారెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో ఆర్ రేదర్ దేశ రాజకీయాల్లో ఎటువంటి మార్క్ ముద్ర వేశారు అని మీరు అనుకుంటారండి? నేను ఇది ఈజ్ వన్ ఆఫ్ దోస్ రేర్ పాలిటీషియన్స్. వారు ఈ కమాండెడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ ఫియర్. చాలామంది భయపడ్డారు. వారు ఐ థింక్ ఒక పరిపాలన దక్షత కానివ్వండి, ఒక దార్శనికుడిగా రాబోయేటువంటి రోజుల గురించి ఆ రోజు మాట్లాడినప్పుడు ఎవరికి అర్థం కాకుండా ఉండేది, ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది. కానీ క్రమంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు ఎవడు ఆలోచన చేయనప్పుడు సమాజంలో మనం అంటే ఫోర్ సైటెడ్నెస్ ఉండే విజనరీ స్టేట్స్మెన్, విజనరీ అడ్మినిస్ట్రేటర్, రేర్ కాంబినేషన్ అన్నమాట. సో అది ఇట్స్ ఎ రేర్ కాంబినేషన్. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఈరోజు ఎవరిని చూసినా అంటే వారి గురించి తెలిసినటువంటి వాళ్ళంతా కూడా దే రిమెంబర్ హిమ్ ఇన్ దట్. సో యు ఆర్ వెరీ లక్కీ. అబ్సల్యూట్లీ. ఐ మీన్ అదొక పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. మనం ట్రైనింగ్ అని వెళ్తాం చూడండి, అంటే ది హౌజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నేను వారి అధికారంలో లేనప్పుడు ప్రత్యేకంగా నేను సగం కన్నా ఎక్కువ టైం వారితో స్పెండ్ చేసేవాడిని. వారు ఏది రాయాలన్నా చెప్పాలన్నా ప్రతి దాంట్లో వీస్ టు అసిస్ట్ హిమ్. సో ఆ రకమైనటువంటి గ్రౌండింగ్ సాటిస్ఫాక్షన్ కూడా మీకు ఉంది. దట్ సాటిస్ఫాక్షన్ అండ్ ఎస్ ఐ కెన్ దాట్. వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. సో అంటే మీ యూ మస్ట్ బీ మోర్ దెన్ 60 అనుకుంటా? ఎస్. ఎంత మీ ఏజ్? 68. బట్ చాలా హెల్దీగా ఉన్నారు. ఏంటి, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ హెల్త్? నేను ఐ థింక్ ఇట్స్ మై ఈటింగ్ హ్యాబిట్స్. ఐ డోంట్ స్మోక్, నో డ్రింకింగ్. ఓకే. మై తినడం కూడా నేను చాలా కంట్రోల్గా తింటాను. చాలామంది ఏమంటారంటే యోగా చేస్తాము, వాకింగ్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని అవన్నిటికేమో. అంటే మోర్ దాన్ దట్ ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉండాలంటారు. ఐ మీన్ దట్ ఈస్ మై స్ట్రాంగ్ పాయింట్.
మై ఫుడ్ హ్యాబిట్స్ హ్యావ్ బీన్ గుడ్ సో అండ్ చాలా లిమిటెడ్గా కంట్రోల్గా ఉంటాను నేను ఐ వర్క్ రాత్రులు కూడా పనిచేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి ఏదైనా పట్టుకుంటే వదిలిపెట్టకుండా సో వాట్ ఈస్ యువర్ గోల్ సార్ ఫర్ డూ సంథింగ్ గుడ్ కీప్ నేను ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐ విల్ కంటిన్యూ టు డూ దిస్ ఇఫ్ ఐ గెట్ ఎ వైడర్ స్కోప్ అండ్ ఆపర్చునిటీ ఐ విల్ బీ హ్యాపీ అదర్వైజ్ ఐఎమ్ ఆల్వేస్ బికాస్ నాకు ఉండేటువంటి ఆలోచనలు అది 10 మందికి మంచి కలిగే మంచి జరిగేటువంటి విధంగా ఫర్ ద సొసైటీ అట్ ది లార్జ్ ఓకే సార్ ఆల్ ది బెస్ట్ రైట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్